शुक्लां वरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरजूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरिः ओम्। ಪರಮೇಶ್ವರ ಸ್ವರೂಪದ ಸಭೆಗೆ ನಮಸ್ಕಾರ. ನಿನ್ನ ಉಪನ್ಯಾಸಂ ಪೂರ್ತಿ ಚೇಸೇ ಸಮಯಾನಿಕಿ ಧೃತಿ ದೃಷ್ಟಿ ಮತಿ ದಾಕ್ಷ್ಯಮು ಅನಪಡೇಟುವಂತಿ ನಾಲ್ಕು ಗುಣಮುಲನು ಆವಿಷ್ಕರಿಸಿದ ವಾರೈ ಸ್ವಾಮಿ ಹನುಮ ನೂರು ಯೋಜನಮುಲ ಸಮುದ್ರಾನ್ನಿ ಗಡಚಿ ಆವಲಿ ಒಡ್ಡುಕು ವೆಳ್ಳಿ ಆ ಲಂಬ ಪರ್ವತಂ ಮೀದ ದಿಗಿನಟುವಂತಿ ಸನ್ನಿವೇಶಾನ್ನಿ ನಿನ್ನಟ್ ರೋಜುನ ಚೆಪ್ಪಿ ಮೀತೋ ಪೂರ್ತಿ ಚೇಸಿ ಉನ್ನಾನು. ಮಹರ್ಷಿ ಅಂತಾರು, సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి చేరారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి త్రికూటాచలం అనేటటువంటి పర్వతం యొక్క శిఖరం మీద కాంచన లంక ఉంది. దాన్ని విశ్వకర్మ అలా తయారు చేశారు. 30 యోజనముల వెడల్పు 100 యోజనముల పొడుగు కలిగినటువంటి పట్టణం. దాని రాజద్వారం దగ్గర నుంచి అన్నీ కూడా బంగారంతో చెక్కారు. బంగారంతో తయారు చేయబడినటువంటి హర్మ్యములతో కూడినటువంటి పట్టణం. దేవేంద్రనగరం ఎలా ఉంటుందో, అమరావతి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే వాళ్ళు కోరుకున్న కోరిక అలా కోరుకున్నారు రాక్షసులు. ఒకనకొకప్పుడు వాళ్ళు దేవతల మీద విజయం సాధించగలిగినటువంటి పట్టు వాళ్ళకి లభించినప్పుడు వాళ్ళు అడిగారు. వాళ్ళకి రాక్షసులు అన్న పేరు కూడా ఆ సమయంలోనే వచ్చింది. నీటిని రక్షించే వాళ్ళెవరు అని అడిగారు బ్రహ్మగారు. అడిగితే మేము రక్షిస్తామని అంగీకరించిన వాళ్ళందరికీ రాక్షసులు అని పేరిచ్చారు బ్రహ్మగారు. కాబట్టి వాళ్ళు రాక్షసులు అయ్యారు. అప్పుడు నీటిని రక్షించే స్వభావం కలిగిన వారు, నీటిని రక్షిస్తామని అంగీకరించిన వారు. కనుక ప్రళయం అయిపోయిన తర్వాత పునఃసృష్టి సమయంలో జలములలోంచి మొట్టమొదటి చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భవించినప్పుడు ఆయన సృష్టించినటువంటి ప్రాణిజాతంలో మేమేం చెయ్యాలి అని అడిగినప్పుడు మీరు నీటిని ఏం చేస్తారు అంటే రక్షిస్తామన్న వాళ్ళు రాక్షసులు అయ్యారు. తదనంతర కాలంలో వారే ఒకనకొకప్పుడు దేవతల మీద పట్టు సాధించారు. సాధించినప్పుడు వాళ్ళు అడిగిన కోరిక ఏమిటంటే దేవతలకి నాయకుడైనటువంటి ఇంద్రుడికి అమరావతి పట్టణం ఎలా ఉందో, ఎంత వైభవోపేతంగా ఉందో, మాకు అటువంటి పట్టణం కావాలి అని అడిగారు. అడిగితే విశ్వకర్మ వారితో ఏం చెప్పాడంటే, నేను దేవేంద్రుని ఆదేశం మేరకు దక్షిణ దేశంలో 100 యోజనముల సముద్రమును దాటిన తరువాత త్రికూటాచలమనబడేటటువంటి పర్వతం ఉంది. ఆ పర్వత శిఖరం మీద 30 యోజనముల వెడల్పు 100 యోజనముల పొడుగు కలిగినటువంటి ఒక అద్భుతమైన పట్టణాన్ని తయారు చేశాను. ఆ తయారు చేయబడినటువంటి పట్టణం వజ్ర వైఢూర్య మణి మాణిక్యములు పొదగబడి ఉంటుంది. బంగారము చేత తాపడము చేయబడి ఉంటుంది. అది అమరావతికి ఏ విధంగానూ కూడా శోభలో తక్కువది కాదు. దేవేంద్రుడు కోరి కోరి తయారు చేయించుకున్న పట్టణం కాబట్టి అమరావతి తర్వాత అమరావతి లేదా అమరావతితో సమానమైనది కాబట్టి
మీరు అమరావతి వంటి పట్టణం కావాలంటున్నారు కాబట్టి మీరు ఆ త్రికూటాచలం మీద ఉన్నటువంటి కాంచన లంకలో వెళ్ళి ఉండండి అన్నాడు. విశ్వకర్మ దేవతల యొక్క శిల్పి అయితే ఇక్కడ లేదు, కానీ ఉత్తరకాండలో విశ్వకర్మ గురించి ఒక శ్లోకం ఉంది. ఇప్పుడు నేను చెప్పిన సందర్భాన్ని అనుసరించి చెప్పినప్పుడే అక్కడ అవ్యయ అని ఒక విశేషణం వేశారు మహర్షి ఆయనకి. అవ్యయ అంటే ఆయన ఎప్పుడూ కూడా నశించేటటువంటి స్వభావము ఉన్నవాడు కాడు. విష్ణువే విశ్వకర్మగా ఉంటారు. అందుకే మనం విష్ణు సహస్రనామ స్తోత్రంలో విశ్వకర్మ మనుస్త్వస్త స్థవిష్ట స్థవిరోధ్రువ అంటుంటాం. అటువంటి విశ్వకర్మ చేత చెక్కబడినటువంటి ఆ పట్టణం రాక్షసులకి ఆలవాలమైంది. ఆలవాలమైనటువంటి ఆ పట్టణంలో రాక్షసులు ఉండి ఉద్ధతితో ప్రవర్తిస్తూ ఉంటే లోకాలకు ఇబ్బంది కల్పిస్తే ఒకనకొకప్పుడు శ్రీ మహావిష్ణువు వాళ్ళతో చాలా ఘోరమైనటువంటి యుద్ధం చేశారు. చాలామంది రాక్షసులు ఆయన చేతిలో తెగటారిపోయారు. మిగిలిన వాళ్ళు సుమాలి అని పేరు కలిగినటువంటి రాక్షసుడు, మిగిలిన వాళ్ళు పాతాళ లోకానికి పారిపోయారు. పారిపోయి పాతాళ లోకంలో ఉండిపోయారు. కాంచన లంక ఖాళీ అయిపోయింది. ఎవరు లేరు ఇప్పుడు. ఎవ్వరూ లేకుండా శూన్యంగా ఉండిపోయినటువంటి కాంచన లంక, అంత వైభవోపేతమైన పట్టణమైనా అసలు అక్కడ ఒక పట్టణం ఉందని, అక్కడ అంత గొప్ప గొప్ప హర్మ్యములు ఉన్నాయని, అంత గొప్ప గొప్ప వీధులు ఉన్నాయని, అంతఃపురం ఉందని ఎవరికీ ఎరుకలు లేదు. దాన్ని మొట్టమొదట మళ్ళీ చెప్పిన వారెవరంటే విశ్రవసో బ్రహ్మ చెప్పారు. విశ్రవసో బ్రహ్మ పులస్య బ్రహ్మ యొక్క కుమారుడు. పులస్య బ్రహ్మ బ్రహ్మ మానసపుత్రుడు, ప్రజాపతులలో ఒకడు. అటువంటి పులస్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసో బ్రహ్మ. విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు వైశ్రవణుడు, కుబేరుడు. ఆయన భారద్వాజ మహర్షి యొక్క కుమార్తెని విశ్రవసో బ్రహ్మకిచ్చి వివాహం చేశారు. విశ్రవసో బ్రహ్మయందు జన్మించిన వాడు వైశ్రవణుడు. ఆయన చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. చేసి నాకు ధర్మం కావాలని అడిగాడు. నీకు దిక్పాలకత్వం ఇచ్చి పుష్పకం కూడా ఇస్తున్నాను అన్నాడు. అంటే ధర్మం ఎక్కడుందో అక్కడ శాశ్వతత్వం ఉంటుంది. ఇప్పుడు ఆ పుష్పకాన్ని తీసుకున్నటువంటి కుబేరుడు తండ్రిని అడిగాడు విశ్వసో బ్రహ్మని, నాన్నగారు ఏ ప్రాణులకు పీడ కలగకుండా నేను ఎక్కడ ఉండానని అడిగాడు. ఆయన అడిగిన మాటది, నా వలన ఏ భూతములకు ఖేదం కలగకూడదు, అలా నేను ఎక్కడ ఉండను అని అడిగాడు. దక్షిణ తీరంలో కాంచన లంక ఉంది, అది ఇప్పుడు ఖాళీగా ఉంది, ఒకప్పుడు రాక్షసులు ఉండేవారు, నువ్వు ఆ లంకా పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఉండు అని చెప్పారు. ఆ లంకా పట్టణంలో కుబేరుడు ఉండేవాడు. మొట్టమొదట మళ్ళీ దాన్ని స్వాధీనం చేసుకుని అక్కడ పరిపాలన చేయడం మొదలుపెట్టినటువంటి వాడు కుబేరుడు. ఆ కుబేరుడు ఒకనకొకప్పుడు పుష్పక విమానంలో వచ్చి తండ్రి గారికి తల్లి గారికి నమస్కారం చేస్తున్నాడు. ఆయన తేజస్సుని చూశాడు, రావణాసురుని యొక్క తాతగారు. చూసి ఇంత గొప్ప తేజోమూర్తి ఒకడు పుడితే తప్ప మన రాక్షస జాతికి నాయకుడు దొరకడు. ఇంత గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు జన్మించాలంటే ఇంత గొప్ప తేజస్సు కలిగిన వాడి వలననే జన్మించాలి. కాబట్టి కుబేరుడు ఎవరి వలన జన్మించాడో ఆయన వలననే నా కూతురికి కూడా ఓ కొడుకు పుట్టాలి, పుడితే మళ్ళీ అంతటి తేజోవంతుడు అవుతాడు అని ఒక తండ్రి ఒక కూతురికి చెప్పకూడని మాటలే చెప్పాడనుకోవచ్చు. కైకసిని ప్రేరణ చేశాడు. ఆమె రాకూడనటువంటి సమయంలో వచ్చింది. అసుర సంధ్య వేళలో వచ్చి విశ్వసో బ్రహ్మ సంధ్యావందనం చేసుకుని అగ్నిహోత్రం చేసుకుంటుంటే ఆయన ముందుకొచ్చి నిలబడి బొటనవేలుతో భూమి మీద రాస్తూ నిలబడింది. ఆయన ఎందుకు వచ్చావని అడిగాడు. ఆవిడ, నన్ను నా తండ్రి పంపించాడు నీ దగ్గరికి, కానీ నేనెందుకు వచ్చానో ఒక ఆడదాని హృదయం నీకు తెలుసు అంది. నువ్వు ఎందుకు వచ్చావో నేను గమనించాను, నీవు కోరుకున్నట్టే సంతానాన్ని ఇస్తాను, కానీ నీవు రాకూడని సమయంలో వచ్చావు, సాయంకాలపు అసుర సంధ్య వేళలో వచ్చావు. స్త్రీ పురుష సమాగమం ఆ సమయంలో జరిగితే ఘోరమైనటువంటి సంతానం కలుగుతుంది. ఇప్పుడు వచ్చి సంతానాన్ని అపేక్షించావు కనుక లోకకంటకులైన వారు నీకు బిడ్డలుగా కలగబోతున్నారు అని రావణ కుంభకర్ణుల్ని శూర్పణకని అనుగ్రహించారు. అప్పుడు ఆవిడ ఏడిచింది, నీ వంటి మహాపురుషుడి వలన సంతానం కలగాలి అని నేను కోరుకున్నది ఆ తేజస్సుతో జన్మించిన వారు లోకకంటకులు కావాలని కాదు, వాళ్ళు లోకోపకారులు కావాలి, ధర్మాత్ములు కావాలి అని కోరుకున్నాను, నాకు అటువంటి బిడ్డను ఒకడు కలగడా అని అడిగింది. అప్పటికి వేళ దాటి చీకటి పడిపోయింది. కాబట్టి ఇప్పుడు నీకు కలిగే కుమారుడు ధర్మాత్ముడవుతాడు అని కనిష్ఠుడిగా ఆఖరివాడిగా విభీషణుడు జన్మించాడు.
పుట్టగానే 10 కంఠములతో పుట్టి ఏడ్చాడు కాబట్టి దశగ్రీవుడు అని పేరు పెట్టారు ఆయన. ఆయనకి రావణ ఆయన నామం కాదు. అంత గట్టిగా అరిచాడని పరమశివుడు పిలిచాడు రావణ అని. అది ఆయన ఉంచుకున్నాడు బాగుందా పేరని. కాబట్టి ఇప్పుడు ఆ దశగ్రీవుడు పెరిగి పెద్దవాడై తపస్సు చేసి బ్రహ్మగారి వలన వరములు పొందిన తరువాత ఆక్రమించాడు కుబేరుడి దగ్గర. ఎందుకంటే కుబేరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు రాక్షసులతో కలిసి ఆయన ఒక మాట అన్నాడు, తమ్ముడా చాలా సంతోషం, నువ్వు విశ్వసో బ్రహ్మకుమారుడవే కాబట్టి నాకు తమ్ముడివి, నీవు నేను కలిసి రాజ్య పరిపాలన చేద్దాం, ఎందుకు మన ఇద్దరం దెబ్బలాడుకోవడం, కాబట్టి హాయిగా నువ్వు కూడా స్వాగతిస్తున్నాను, నువ్వు కూడా లోపలికి రా రాజ్యంలోకి అన్నాడు. రావణుడు అంగీకరించలేదు, ఉంటే నేను ఉండాలి లేకపోతే నువ్వు ఉండకుండా నేను చెయ్యాలి, కాబట్టి నువ్వు ఎంత నువ్వు వెళ్ళిపోతావా లేకపోతే నన్ను నిన్ను నిర్మూలించమంటావా అని అడిగాడు. కుబేరుడు తండ్రిని వెళ్ళి అడిగాడు విశ్వసో బ్రహ్మని, నాన్నగారు ఏం చెయ్యమంటారో తమ్ముడు రావణుడు కాంచనలంకను అడుగుతున్నాడు అని అడిగాడు. ఆయన అన్నాడు, వాడి అహంకారము చేత వాడు నశించిపోయే రోజులు వాడికి దగ్గర పడుతున్నాయి, కాబట్టి నువ్వు లంకను విడిచిపెట్టేసి ఉత్తర దిక్కుగా వెళ్ళిపోయి వేరొక రాజధానిని నిర్మించుకో అన్నాడు. అప్పుడు ఆయన కైలాస పర్వతం పక్కకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినా వెళ్ళి అన్నగారిని దండించి అన్నగారితో యుద్ధం చేసి ఓడించి పుష్పక విమానాన్ని ఎత్తుకొచ్చాడు కుబేరుడి దగ్గర నుంచి రావణాసురుడు. కాబట్టి అసలు ఆ లంకా పట్టణాన్ని మొట్టమొదటిసారి చూసిన వాడికి ఎవరికైనా కళ్ళు చెదిరిపోలిసింది. అది అంత తేలికేం కాదు. అది హనుమ కాబట్టి తట్టుకున్నారు కానీ, అసలు హనుమ కాబట్టి ఆలోచించారు కానీ అసలు ఎందుకు వచ్చాడో జ్ఞాపకం రావడం కష్టం. ఎవరికీ జ్ఞాపకం రాదు. ఎందుకంటే మహర్షి ఎన్ని శ్లోకాలు రచన చేశారో, ఒకటి రెండు కావు, ఎన్ని శ్లోకాలు ఇచ్చారో, అది కూడా ఆ శ్లోకాలు కూడా బహుభంగిమల చిత్రంగా ఉంటాయి. కొన్ని మహర్షి చెప్పినవి, కొన్ని హనుమ చూస్తున్నప్పుడు ఎలా కనపడ్డాయో చెప్పినటువంటి శ్లోకాలు. అరువులు అలా ఉంటాయి, చెట్లు అలా ఉంటాయి, ఇళ్ళు అలా ఉంటాయి, ప్రాకారములు అలా ఉంటాయి, వీధులు అలా ఉంటాయి, రక్షణ అలా ఉంటుంది. కొన్ని వేల కోట్ల రాక్షసులు అక్కడ ఉంటారు, ఆభిచారిక హోమాలు చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కేవలం ఎప్పుడూ మంత్రభాగం చేస్తుంటారు, వాళ్ళు తలుచుకోగానే ఆ అగ్నిహోత్రాన్ని ప్రయోగిస్తారు. అంత భయంకర స్వరూపులతో నిండిపోయి ఒకచోట మహర్షి అంటారు, పాములతో నిండిన పాతాళం ఎలా ఉంటుందో లంక కూడా రావణ పరిపాలనలో అలా తయారైపోయింది. దుష్టులందరికీ కూడా ఆలవాలముగా మారిపోయింది, ఒక్క ధర్మాత్ముడైన విభీషణుడు తప్ప. అటువంటి సమయంలో అసలు ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటి ఆవలి వడ్డికి వెళ్ళి నిలబడి చూడగాని అమరావతిలా కనపడింది అంటే అందులో ఆశ్చర్యం లేదు. ఎందుకనంటే వాళ్ళ కోరికదే, అమరావతి లాంటి పట్టణం కావాలనే వాళ్ళు అడిగారు. కాబట్టి అమరావతిలాగే ఉంటుంది ఆ కాంచన లంక. అటువంటి లంకా పట్టణాన్ని చూసినప్పుడు మీరు అప్పటి కొంచెం జాగ్రత్తగా గమనించండి, సుందరకాండ యొక్క గొప్పతనాన్ని మీరు 2 కోణములలో చూడవలసి ఉంటుంది. ఇక్కడ సర్గల్లో ఒకటి బాహ్య సౌందర్యం, లంక యొక్క బాహ్య సౌందర్యం. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన మేడ గురించి ఏదో విన్నాం అనుకోండి, ఇంటికి రాగానే ఏం చెప్తాం అంటే అబ్బాయి ఎంత బాగుందనుకుంటున్నావు వాళ్ళ ఇల్లు అని మొదలు పెడతాం. అక్కడ చిత్రం ఏంటంటే మహర్షి ఒక తివాచీని కూడా విడిచిపెట్టలేదు. అంటే మీరు ఆలోచించండి, ఒక తివాచీ గురించి కూడా ఒక శ్లోకం చెప్పవలసిందే అక్కడ. అక్కడ ఏది విడిచిపెట్టడానికి లేదు. అంతటి బాహ్య సౌందర్యం, అంతటి సౌందర్యం కలిగినటువంటి లంకాపట్టణంలోకి ప్రవేశించి చూస్తున్నవాడి దృష్టి దాని మీద నిలబడిపోతుంది. అది ఒక సౌందర్యం. రెండవది అక్కడ ఉన్నటువంటి స్త్రీలు, అన్ని రకాలైనటువంటి వాళ్ళు లంకాపట్టణానికి తీసుకొచ్చాడు, వారిని చూడకూడని రీతిలో చూశారు హనుమ. ఒంటి మీద నూలు పోగు లేని వాళ్ళని కూడా చూశారు, ఎందుకంటే రాత్రి వెళ్ళారు. సౌందర్యమునకు ఆటపట్లు వాళ్ళు. మహర్షి మాటలలో చెప్పాలి అంటే అసలు కొన్ని కొన్ని శ్లోకాలు చెప్పడం కూడా కష్టంగా ఉంటుంది, కొన్ని చదువుకుని మీరు అనుభవించవలసి ఉంటుంది. పురుషునకు సుఖమివ్వడంలో అత్యంత సమర్థత కలిగినటువంటి మెరుపు తీగల వంటి స్త్రీలు ఒంటి మీద బట్ట లేని వారు చూడబడినారు అని రాశారు మహర్షి. అప్పుడు కనుచూపు తప్పించి ఈమె సీత కాదు అని విడిచిపెట్టి వెళ్ళిపోగలిగారు. అది ఆయన సౌందర్యం, ఇది లంకా సౌందర్యం. ఏకకాలమునందు 2 సౌందర్యాలు నడుస్తాయి. మీ బుద్ధి ఎక్కడ నిలబడితే అది మీ సౌందర్యం. అది మీకు పరీక్ష సుందరకాండ జరిగేటప్పుడు.
సుందరకాండ సర్గాలన్నీ తెలివి ఆ శ్లోకాలే మీకు గుర్తున్నాయనుకోండి, మీ బుద్ధి అక్కడ సౌందర్యాన్ని అనుభవిస్తుందని. మీ బుద్ధి హనుమద్ వైభవాన్ని అనుభవించగలిగింది అనుకోండి, మీ బుద్ధి పరిపక్వత చెందుతోంది. కాబట్టి సుందరకాండ చాలా గమ్మత్తైనటువంటి కాండ. సముద్రం పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరం మీద ఉంది లంక. కాబట్టి ఇప్పుడు యదీచ్ఛగా ఆ సముద్ర కెరటములు ఎప్పుడు వచ్చి కొడుతుంటాయి. ఎక్కడ బయలుదేరారు హనుమ? దక్షిణ సముద్రపు ఉత్తర తీరంలో బయలుదేరారు. దక్షిణ సముద్రపు ఉత్తర తీరంలో బయలుదేరి సముద్రాన్ని దాటి దక్షిణ తీరానికి చేరుకుంటే లంక కనపడింది. దక్షిణ తీరానే ఉండేది లంక. మీరు ఎప్పుడు బాగా ఈ మాటని జ్ఞాపకం పెట్టుకుని చూడవలసి ఉంటుంది. సుందరకాండలం లంక ఎక్కడుంటుంది? దక్షిణ తీరంలో ఉంటుంది. అయోధ్య ఎక్కడుంటుంది? సరయూ ఒడ్డున ఉంటుంది. హిమాలయాలు ఎక్కడుంటాయి? ఉత్తర దిక్కునే ఉంటాయి. కైలాసం ఉత్తర దిక్కునే ఉంటుంది. ఉత్తర దిక్కున కూర్చున్నవాడు దక్షిణ దిక్కును చూస్తుంటాడు. దక్షిణ నుంచి ఉత్తరానికి నమస్కారం చేసిన వాడికి మృత్యు భయం లేకుండా చేయగలిగిన వాడు మృత్యుంజయుడు అక్కడ కూర్చుని దక్షిణాన్ని చూస్తాడు దక్షిణామూర్తిగా. మన వాళ్ళు ఏది మాట్లాడినా చాలా వైభవోపేతంగా ఉంటాయి ఆ మాటలు. ఇప్పుడు దక్షిణ తీరాన లంక ఉన్నది అంటే దీంట్లో ఒక చమత్కారం ఉంది. ఎప్పుడు కూడా దక్షిణం అనేటటువంటిది యమధర్మరాజు గారి యొక్క దిక్కు. దక్షిణానికి తిరిగి నమస్కారం చేస్తే యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. యమధర్మరాజు గారి అనుగ్రహం కలిగితే ఏం చేస్తుంది? ఆయన చేయగలిగింది ఆయన చేస్తాడు కదా. కాబట్టి యమధర్మరాజు గారి యొక్క సదనాన్ని చేరుకోవాలన్నా, శరీరము రోగగ్రస్తము కావాలన్నా దక్షిణ దిక్కుకి తిరిగి ఎక్కువ నమస్కారం చేయాలి. రోగం వస్తే బాగుండు అనుకున్నారనుకోండి, దక్షిణ దిక్కుకి ఎక్కువ నమస్కారం చేయాలి. అంటే అదే యమధర్మరాజు గారికి ఇంకో శక్తి కూడా ఉందండో, ఆయన అనుగ్రహిస్తే రోగం లేకుండా కూడా చేస్తాడు. కానీ సాధారణంగా దక్షిణ దిక్కుకి తిరిగి చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం మాత్రం ఒక గృహస్థు కోరుకోకూడనది కనుక దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యవద్దని చెప్తారు పెద్దలు. పెద్దలేమి ఎక్కడైనా అంతే. నిన్న మీరు సుందరకాండలో విన్నారుగా, అంజలిన్ ప్రాముఖ కుర్వన్ పవనాయత్మ యోనయే. తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చేశారు తప్ప దక్షిణానికి ఎడుతూ దక్షిణానికి నమస్కారం చేయలేదు. ఇది మీరు తెలుసుకోవలసిన విషయం. ఎందుకో తెలుసా అండి, నమస్కారం చెయ్యడం ప్రధానం కాదు. నమస్కారం చేసేటప్పుడు మీ నమస్కారం ఎవరికి చేద్దామనుకున్నారో వారికి అందే ప్రయోజనం మీకు వస్తోందా లేదా ప్రధానం. మీకు నేను ఈ సందర్భంలో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. ఒక జగద్గురువు దగ్గరైనా సరే మీరు దక్షిణ దిక్కుగా తిరిగి నమస్కారం చేస్తే ఆయనకి వెళ్ళదా నమస్కారం? భారతీతీర్థస్వామి కానివ్వండి, పరమాచార్య స్వామివారే కానివ్వండి, ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నారనుకోండి, మీరు దక్షిణానికి తిరిగి నమస్కారం చేశారనుకోండి, ఆ నమస్కారం ఆయనకి వెళ్ళదు, ఆ నమస్కారం యమధర్మరాజు గారికి వెళ్తారు. మీరు తూర్పు దిక్కుకి తిరిగో లేదా ఇంకొక దిక్కుకి తిరిగో నమస్కారం చెయ్యాలి, కానీ దక్షిణానికి తిరిగి మాత్రం చేయకూడదు. గురువుగారు ఎదురుగుండా కూర్చున్న గురువుగారికి చేసినా దక్షిణానికి చేయకూడదు. అందుకే అసలు ముందు పెడుతూనే దిక్కేమిటని అడిగి చూసుకుని నమస్కారం చేస్తారు. అధిష్టానం దగ్గరైనా అంతే. గురువుగారు శరీరం విడిచిపెట్టేసిన తర్వాత అధిష్టానాన్ని నిర్మాణం చేస్తారు, శరీరాన్ని అందులో పెట్టి శివలింగం పెట్టేస్తారు. అధిష్టానం దగ్గరికి వెళ్ళినా దక్షిణానికి తిరిగి నమస్కారం చేయకూడదు. ఉత్తరానికి తిరిగి కానీ తూర్పుకి తిరిగి కానీ సాధ్యమైనంత వరకు ఆ రెండు దిక్కులే నమస్కారానికి. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తోంది అంటే అది కూడా సుందరకాండలో అంతర్భాగమే. ప్రతి చిన్న విషయాన్ని, ఉపాసనకి సంబంధించిన ప్రతి విషయాన్ని మీకు చెప్తుంది. నేను మీతో ఒక మాట మనవి చేశాను, నమస్కారము మీ బాధ్యతని అవతల వారి ఎందు నిక్షేపిస్తుంది. మీరు నమస్కారం చేశారనుకోండి, ఆయన దాన్ని ఏదో సామాన్యంగా పుచ్చేసుకోవడం కుదరదు. ఆయన ఏం చేయాలంటే ఓ ఆశీర్వచనం చేయాలి. ఆయన అలా ఆశీర్వచనం చెయ్యకూడని వాళ్ళు ఎవరో తెలుసా అండి? ఒక్కరే, ఒక్క సన్యాసి చేయకూడదు. సన్యాసి ఆశీర్వచనం చేయరు. సన్యాసి ఏం చేస్తారు అంటే ఆయన సన్యాసి నమస్కారాలన్నీ పుచ్చుకుని మీకు ఆశీర్వచనాలు చేస్తూ కూర్చున్నారు అనుకోండి, ఇంకా ఆయన ప్రయోజనం ఏమిటి? సన్యాసి ఎప్పుడూ ఆశీర్వచనం చేయకూడదు. సన్యాసి ఏమనాలంటే నారాయణ 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 అనేటప్పుడు నాలుగుతో అందం కాదు, లోపల ఎప్పుడూ ఒక భావన ఉండాలి, వీళ్ళందరినీ ఉద్ధరించేవాడివి నువ్వు. కాబట్టి పీఠంలోకి వెళ్ళి నమస్కారం చేసి ఎంతమంది చేశారో అంతమంది నమస్కారాలు అటువైపుకి తిప్పేయాలి. కాబట్టి నారాయణ 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 అంతే తప్ప ఆయన మళ్ళీ వెంటనే ఆయుష్మాన్ భవ అందరూ. అది ఎవరనాలంటే గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి గురువులు ఆశీర్వచనం చెయ్యాలి. ఇప్పుడు మీరు ఒక నమస్కారం చేస్తే ఆయన మీకు ఆశీర్వచనం చేయాలంటే మీ బాధ్యత ఆయన తీసుకోవాలి.
నీ బాధ్యత ఆయన తీసుకోవాలి అంటే ఆయన నమస్కారం అందితే కదా మీకు ఆయన చేయడం ఆశీర్వచనం. మీరు ఆ దిక్కుకి తిరిగి చేయకుండా మీరు అన్ని దిక్కులకి చేసిన నమస్కారంతో ఆయన మీకేం ఆశీర్వచనం చేస్తారు? కుదరదు, ఆయన కూడా చేయలేరు. అప్పుడు ఆయన ఆ నమస్కారం ఆయనకు అందదు. కాబట్టి దక్షిణ దిక్కుని పరిహరించవలసి ఉంటుంది నమస్కారంలో. కాబట్టి ఇప్పుడు దక్షిణాన లంక ఉంది అంటే శరీరములన్నీ దక్షిణానికే వెళ్ళిపోతాయి. ఊరికి దక్షిణ దిక్కున శ్మశానం ఉంటుంది ఎప్పుడును. ఏ శరీరములైనా సరే ఏం తోచట్లేదండి, కాలక్షేపం లేదు, అలా ఓసారి అలా శ్మశానానికి వెళ్ళొద్దాం ఏంటని ఎవరు అందరు అలా ఎవరంటారు? అలా ఎవరు అందరు. కానీ ఎప్పుడూ నేను వెళ్ళను అన్న చిట్ట చివర వెళ్ళిపోవలసింది మాత్రం శాశ్వత చిరునామా, అదే అక్కడికే వెళ్ళిపోతుంది. పుట్టినటువంటి ప్రతి శరీరము కూడా పెరిగి పెద్దదై వికారమును పొందిన తరువాత ఎక్కడ అంతరించిపోతుందంటే, ఎక్కడ లయమైపోతుందంటే పంచభూతాల్లోకి, శ్మశాన వాటికి ఎందు లయమైపోతుంది. కాబట్టి మీరు లంక దక్షిణ తీరమున ఉన్నది అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ శరీరమును యోగిగా చూస్తున్నారు హనుమ. అందుకే ఓం యోగినే నమః అని హనుమకి అష్టోత్తర శతనామ స్తోత్రంలో ఒక నామం. ఆయన యోగి పుంగవుడు. యోగి అంటే పతంజలి యోగ సూత్రాల్లో అనేన యుజ్యతే ఇతి యోగః అని. ఆయన ఏది ఒక్కటో, ఏది సత్యమో, ఏది శాశ్వతమో, ఆ సత్యము తానుగా నిలబడి ఏది అసత్యమో, ఏది కాలమునందు వికారమును పొందుతుందో, ఏది కాలమునందు పుట్టి కాలమునందు పెరిగి కాలమునందు వెళ్ళిపోతుందో, ఆ వెళ్ళిపోయేదాన్ని వెళ్ళనిదానిగా ఉండి చూడడం యోగి లక్షణం. మీరు పట్టుకున్నారో లేదో, మనం వెళ్ళిపోయేది మనం అనుకుంటాం, వెళ్ళనిదేదో అది తెలుసుకుని అది నేనని నిలబడతాడు. అంతే తేడా యోగికి మనకి. ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి, ఎంత పక్కింటి వాడు వెళ్ళిపోనివ్వండి, తండ్రి గారు వెళ్ళిపోనివ్వండి, తాతగారు వెళ్ళిపోనివ్వండి, తల్లిగారు వెళ్ళిపోనివ్వండి, ఇన్ని తద్దినాలు పెట్టనివ్వండి, వాళ్ళు వేరేళ్ళు వెళ్ళిపోయారు, మనం వెళ్తాం ఏంటంటే. అంటే ఎందుకంటాడంటే ఆ మాట మనం చచ్చిపోము అన్న మాట వరకు సత్యం అండి. మనకి చావు లేదు. ఎప్పుడు లేదు? మీరు ఆత్మ అని మీరు అనుభవంలోకి వస్తే చావు లేదు. ఆత్మకి చావేది? కానీ నేను ఆత్మని చావు లేదన్నవాడు గొప్పవాడు, నోటితో కాదు అనుభవంలో. నేనిది అని నాకు చావు లేదన్నవాడు అజ్ఞానంలో ఉన్నవాడు. యోగి ఏం చేస్తాడంటే తాను ఆత్మగా నిలబడి కదిలిపోయి పడిపోయేటటువంటి శరీరాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆ అనుభవంలోకి వెళ్ళిపోయిన వాడి మాట చాలా గమ్మత్తుగా ఉంటుంది సార్. అది ఏంట్రా ఈ మాటలో అనిపిస్తుంది. మహర్షి దగ్గరికి వెళ్ళి ఒకప్పుడు రమణ మహర్షి దగ్గరికి ఒక ఆయన, మీరు రాత్రి బాగా నిద్రపోతారా అని అడిగారు. అడిగితే ఆయన అన్నారు, అవును ఇది నిద్రపోతుంది అన్నారు. మరి మీరు అన్నారు, నేను నిద్రపోతున్న దానికి సాక్షిని అన్నారు. ఇది నిద్రపోతోందని నేను తెలివిగా ఉండి చూస్తూ ఉంటాను, ఇది లేచిందని నేను చూస్తూ ఉంటాను, ఇది కలకంటోందని నేను చూస్తూ ఉంటాను, దీని మూడవస్థలకి నీ సాక్షిని, నాకు మాత్రం అవస్థలు లేవు. ఆ నేను ఏది యథార్థమైన నేనో అది నేను, అది ఆత్మ. ఆ ఆత్మగా నిలబడిన యోగి శరీరాన్ని సాక్షిగా చూస్తాడు. ఒక శరీరాన్ని కాదు, తన శరీరానికి తాను సాక్షి. ఒక్కొక్కసారి ఆ స్థాయిలో ఉన్నప్పుడు సమస్త జగత్తుకి, జగత్ అంటే వచ్చి వెళ్ళిపోయేది, ఒక శరీరం ఎలా వచ్చి వెళ్ళిపోతుందో అలా మీరు శరీరమును లోకమంతటి యందు చూస్తే వచ్చి వెళ్ళిపోయేటటువంటి సమస్త ప్రాణుల యొక్క సమాహారమునకు జగత్ అని పేరు. జాయతే గచ్చతే ఇది జగత్. ఏది పుడుతుందో ఏది వెళ్ళిపోతుందో దానికి జగత్ అని పేరు. అంటే మీకు ఇంకా తేలిగ్గా చెప్పాలంటే డేట్ ఆఫ్ బర్త్ ఉన్న ప్రతీదీ జగత్తులోకే వస్తుంది. ఎందుకని? డేట్ ఆఫ్ బర్త్ ప్రీ సపోజెస్ డేట్ ఆఫ్ డెత్. పుట్టింది అని మీరు అన్నారంటే చచ్చిపోతుంది, ఖాయం, అది వెళ్ళిపోతుంది. ఈ శరీరానికి ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ఇదో తేదీని పుట్టింది, కాబట్టి ఇది ఖచ్చితంగా ఒక తేదీని చచ్చిపోతుంది, ఇది వెళ్ళిపోతుంది, ఇది ఉండదు. ఇది ఉండదన్న విషయాన్ని ధైర్యంగా అంగీకరించగలిగితే అప్పుడు నీ దృష్టికోణం ఎట్టెడుతుందంటే మరి వెళ్ళనిది ఏది అని అడుగుతావు. ఇది ఉంటుందండి అలా అనకూడదండి, ఇది ఉంటుందండి అన్నారు. అలా అస్తమానం అనుకోమని కాదు నా ఉద్దేశ్యం, విచారణ ఎందు, ఆత్మతత్వ విచారణ ఎందు మీరు ఆ నిర్ణయానికి రావలసి ఉంటుంది. ఇది ఉండదయా, ఇది వెళ్ళిపోతుంది ఒకనాడు,
దీన్ని కట్టెల మీద పెట్టి అగ్నిహోత్రంలో సంస్కారం చేస్తారు, అప్పుడు ఇది కాలిపోతుంది. కానీ ఇది కాలిపోతూ ఉండడాన్ని ఒకటి చూస్తూ ఉంటుంది కాలిపోతుందని. అది ఏదో అది నేను అన్ననాడు. మీరు నిజమైన నేను ఎందు నేనుగా నిలబడ్డారనుకోండి, సత్యమునందు అసత్య వస్తువుని మీరు సత్య వస్తువుగా నిలబడి చూస్తారు, అప్పుడు ది వీటితో చూసేది బాహ్యం, దానితో చూసేది ఆంతరం. తనలో తాను నిలబడి తనని తాను సాక్షిగా చూస్తాడు. ఆ చూపుకి ఈ కన్ను పనికిరాదు, లో చూపుకి లోకన్ను కావాలి. ఆ లోకన్ను ఉన్నవాడి గురించి చెప్పడం సుందరకాండ ప్రారంభం. అందుకే ఒక యోగి కథ ప్రారంభం అవుతుంది, అంత విచారణ ప్రారంభం చేస్తున్నారు. అందుకే ఉపాసన కాండ సుందరకాండ అన్నారు పెద్దలు. ఇది ఆత్మతత్వం వైపుకి ఎలా వెడుతుందో, ఒక యోగి యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో చెప్తారు. యోగికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అటువంటి సత్యము అయినటువంటి వస్తువు ఎందు తాను సత్యముగా నిలబడిపోయిన వాడి నోటి వెంట వచ్చినది సత్యం. పట్టుకున్నారో లేదో, నేను ఒక మాట చెప్పాను అనుకోండి, ఆయన సత్యం చెప్పారండి అంటారు. ఆయన సత్యం చెప్పారండి అంటే నేను జరిగిపోయినది ఉన్నది నేను మాట్లాడితే నేను సత్యం చెప్పినట్టు. యోగి సత్యం చెప్పడం కాదు, ఆయన చెప్పింది సత్యం అవుతుంది. 100 ఏళ్ళు ఆయుర్దాయం అని బ్రహ్మగారు రాశారనుకోండి, ఆయనకి ఏదో చికాకు వచ్చింది, నువ్వు కుక్క అవుదువుగా కాన్నాడు, అయిపోతాడు అంతే వెంటనే కుక్క. అంటే బ్రహ్మగారు 100 ఏళ్ళు రాశాడుగా. బ్రహ్మగారు రాసిన లలాట లిఖితము ఆయన నోటి వెంట వచ్చిన మాట ముందు నిలబడదు, ఆ మాట సత్యం అయిపోతుంది అంతే. అంటే తాను సత్యముగా నిలబడిపోయిన వాడి నోటి వెంట వచ్చినది సత్యమైపోతుంది. ఈ స్థితిని పొందారు కాబట్టే హనుమ నోటి వెంట సుందరకాండలో ఏ మాటలు వచ్చాయో తర్వాత రామాయణం అంతా అదే. కాబట్టి ఇప్పుడు ఆయన ఆత్మను అనుభవించినటువంటి గొప్ప యోగి సాధకుడు అంతే. అంతకన్నా ఇంకేమీ చెప్పకండి ఆయన గురించి, అలా చూస్తేనే మీకు రామాయణం అందం. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ లంకని చూస్తున్నారు, అంటే ఒక శరీరానికి సాక్షిగా చూస్తున్నారు. ఇప్పుడు ఆ లంక కాంచన లంకకి ఏవి తగులుతున్నాయి? సముద్ర కెరటములు తగులుతున్నాయి. కెరటం చూడండి ఎక్కడ పుడుతుంది? సముద్రంలో పుడుతుంది. సముద్రంలో పుట్టి సముద్రంలో పెరుగుతుంది, సముద్రంలో పెరిగి సముద్రంలో ప్రయాణం చేస్తుంది, సముద్రంలో ప్రయాణం చేసి సముద్రంలో విరిగి పడిపోతుంది, మళ్ళీ వెనక్కి వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. తప్ప సముద్రం కన్నా కెరటం వేరా? కాదు, సముద్రములందే కెరటము పుట్టింది. అలా ఈ కెరటములు ఎప్పుడూ వస్తుంటాయి, కొడుతుంటాయి, వెడుతుంటాయి, కొడుతుంటాయి, వెడుతుంటాయి. కెరటములు లేని సముద్రం మీకు ఎప్పుడు? కెరటాలు మాత్రం వస్తూనే ఉంటాయి, కొడుతూనే ఉంటాయి, వెడుతూనే ఉంటాయి. ఈ శరీరాన్ని కూడా 6 కొడుతూ ఉంటాయి ఎప్పుడు, అవే 6 కెరటాలు. దీన్ని ఎప్పుడు కొడతాయి, ఆఖరి కెరటం కొట్టినప్పుడు ఇది పడిపోతుంటుంది, మళ్ళీ ఇంకొండని కొడుతుంటాయి, అంటే ఇంకో శరీరాన్ని కొడతాయి. శరీరం అనే కొండని మాత్రం ఈ 6 కొట్టకుండా ఉండవు. అవే ఆ కెరటములే 6గా చూసినప్పుడు షడూర్ములు అంటారు. ఇవి మనుష్యులకని మీరు అనుకోకూడదు, ఇవి సమస్త ప్రాణిజాతమునకు ఉంటాయి. అన్ని ప్రాణులకు, సమస్త ప్రాణులకు ఉన్నటువంటి దీన్ని చూసి మీరు కారుణ్యమును పొందగలిగితే మీ దృష్టికోణంలో మార్పు వస్తోందని గుర్తు. మీరు ఋషి అవుతున్నారు అని గుర్తు ఏమిటంటే మీలో ఉన్న అనుభవాన్ని ఇతర ప్రాణుల యందు ఉన్న అనుభవాన్ని ఒకటిగా షడూర్ములలో చూడగలిగితే ఆనాడు మీరు ఋషి దృష్టి మీకు ఏర్పడుతోంది అని. ఏమిటా షడూర్ములు? ఆకలి, దప్పిక, శోకము, మోహము, జర, మరణము. ఆకలి చూడండి, ఏదో మధ్యాహ్నం భోజనం చేస్తాను, సాయంకాలం ఒక కప్పు కాఫీ తాగుతాం, ఏమైనా వచ్చేముందు తింటే ఓ 2 పళ్ళ మొక్కలు తింటామేమో. రాత్రికి అయిపోయిందా, ఊరుకుంటుందా పెట్టేశానని? రాత్రి మళ్ళీ సిద్ధం, మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ వేస్తాం. మళ్ళీ తెల్లవారుతుంది, మళ్ళీ కొడుతుంది కెరటం, మళ్ళీ వేస్తాం. ఇలా ఎన్నాళ్ళు కొడుతుంది? ఇది ఉన్నన్నాళ్ళు కొడుతుంది. ఇది పడిపోయింది అనుకోండి, తీసుకొచ్చి మీరు ఏం పెట్టినా దానికి అక్కర్లేదు కదండి. దప్పిక, దాహం, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, వేస్తుంది పోస్తారు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. ఈ మనుష్యుడికే కాదు సమస్త భూతముల. అందుకే ఇది సనాతన ధర్మంలో భారతదేశం యొక్క గొప్పతనం.
భారతదేశం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ఇది సమస్త ప్రాణుల యందు చూడడం ప్రపంచ దేశాలన్నింటికీ నేర్పిన దేశం భారతదేశమే. నీలో ఉన్న ఆకలే ఇంకొక ప్రాణిలో ఉన్న ఆకలే, అందుకని ఒకడికి పెట్టి నువ్వు తిను తప్ప పెట్టడానికి సంఘాలు పెట్టుకోమని ఈ దేశంలో లేదు. పెట్టడానికి సంఘాలు పెట్టుకోవడం పశ్చిమ దేశాల సంస్కృతి. పెట్టడానికి నువ్వే పెట్టదు, దానికి సంఘం ఎందుకని అడిగింది ఈ దేశం. పెట్టడానికి సంఘం ఎందుకు? నువ్వే పెట్టు, దానికి సంఘం ఎందుకురా? పెట్టేవాళ్ళ సంఘం అవుతుంటే పెట్టని వాళ్ళందరూ ఎవరైనట్టు? రాక్షసులైనట్టు. కాబట్టి అందరూ పెట్టాలి, దానికి సంఘాలు ఏమిటి? పెట్టమని చెప్పడం ధర్మం, స్నాతకం చేస్తే పెట్టమని చెప్తారు. కాబట్టి ఆకలి, దప్పిక, జరా ఎలా పుట్టిన ప్రాణి అలా ఉండదు, వికారమును చెందిపోతుంది. అన్నిటికన్నా ముందు విచిత్రం ఏమిటో తెలుసా అండి? రెండు ఎగిరిపోతాయి. ఏమిటి ఆ రెండు? మీరు చూడండి, నాయక, నయన, ఈ రెండు చాలా దగ్గర మాటలు. ఇంద్రియాల్లో నాయకత్వం కన్నుది. నాయక, నయన, కన్నే ముందు అందరికన్నా బయటి ప్రపంచం మీదకి తీసుకెళ్తుంది మిగిలిన ఇంద్రియాల్ని. ఈ శరీరాన్ని పోషించడంలో ముందుండేవి పళ్ళు, కళ్ళు, పళ్ళు. ముందు పోయేవి ఏమంటే ఇంకా శరీరం శిథిలమైపోతోంది సుమా, జాగ్రత్త. పుట్టి పెరిగిన శరీరం తరగడం మొదలవుతోంది. ఆరు వికారములు చెప్తారు పుట్టినది. పుట్టినది ఉండాలి కదండి, వెంటనే ఊడిపోతే. ఇప్పుడు మాకు కాకినాడ అయ్యప్ప స్వామి ఊళ్ళో గోశాలలో కొత్తగా దూడ పుట్టింది అని ఫోన్ వచ్చింది మొన్న. చాలా సంతోషించాం. ఓ సుందరకాండ మొదలెట్టే ముందు అయ్యప్ప స్వామి దేవస్థానంలో గోవుకో దూడ పుట్టింది అని. ఇంకో గంటకి ఇంకో ఫోన్ వచ్చింది, ఆవు బాధపడుతుంటే హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆ ఆవు కడుపులో ఇంకో దూడ కూడా ఉంది, కానీ ఆ దూడ మరణించింది, అందుకని దాన్ని శరీరాన్ని బయటికి తీసేశారు అని. పుట్టినది ఉన్నది ఉంటే కదండి పుట్టినది. చచ్చి పుట్టినది ఉపయోగం ఏమిటి? పుట్టినది ఉన్నది ఎంత దూరదృష్టితో మాట్లాడిందో చూడండి. ఉన్నది పెరిగినది, పెరిగినది తరిగినది, తరిగినది మార్పు చెందినది, మార్పు చెందినది నశించినది. ఇవి ఆరు వికారాలు. ఈ ఆరు వికారాలు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. ఈ ఆరు ఊర్ములు పొందడం అన్ని ప్రాణుల యొక్క లక్షణం. అన్ని ప్రాణులకు ఆకలి, దప్పిక ఉంటుంది. అన్ని ప్రాణులకు శోకం ఉంటుంది. అన్నీ ఏడుస్తాయి. ఏడుస్తున్నాయని తెలియదు అంతే, నవ్వుతున్నట్టు ఉంటాయి. అన్నీ ఏదో కారణానికి ఏడుస్తుంటాయి. ఏడవడానికి ఏ కారణం లేకపోతే తెచ్చుకుని ఏడుస్తాయి. అది సహజమైన ప్రవృత్తి. శోకంలో ఉండి కూడా ఆనందించాడంటే ఆయన యోగి. ఆయనకి శోకం అన్న మాట లేదు. అన్నీ సంతోషంగా ఉండరా అన్న ఏడిచాడంటే వాడే మనిషి. అంటే ఇంకా ఎదుగుదల కావలసిన వాడని గుర్తు కదండి. ఈ లోకం చచ్చిపోయిందిరా నా దృష్టిలో, వీళ్ళు అక్కర్లేని ఏడుపులు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. శోకము, మోహము ఎప్పటికప్పుడు అంటుంటాడు. ఆ ఏమిటో ఇవన్నీ అంటుంటాడు. అంటాడు మళ్ళీ సిద్ధం. ఆ అవునండి, మావాళ్లే మావాళ్లే వీళ్ళే, ఎప్పుడు ఈ వేలు పైకి వస్తుంటుంది, వాళ్ళు నేను రెండు చూపిస్తూనే ఉంటుంది ఎప్పుడు. రెండేమిటంటే సభాభ్య సభాపతిభ్యశ్చవో నమో నమో, సభ నేను ఒకటే అని ఒకటిలోకి వెళ్ళడు, ఒకటిలోంచి రెండులోకి వెళ్తుంటాడు. అందుకని శంకర భగవత్పాదులు అన్నారు అద్వైతం అన్నారు. ఆయన రెండు కాదన్నారు, రెండు కాదంటే ఒకటి అంటారని. మళ్ళీ ఆయన ఒకటి అన్నారనుకోండి, ఇదోటి 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 అంటారేమో అని ఆయన పాపం రెండు కాదన్నారు, రెండు కాదంటే ఒకటని. అలా అన్నదాన్ని ఒకట్లు చేశారు, రెండు చేశారు, మూడు చేశారు, నాలుగు చేశారు, అదో చిత్రం లోకం యొక్క స్థితి. కాబట్టి లోకం శోకచహంత సమస్తం, ఈ లోకం అంతా శోకంతో చచ్చిపోయింది అన్నారు శంకరాచార్యులు గారు. కాబట్టి శోకము, మోహము రోజు చూస్తుండడం, అయినా మళ్ళీ ఇప్పుడు ఏదో కోరిక ఏడుస్తుండడం. జర, వృద్ధాప్యం పట్టుకుంటుంది వచ్చి. మరణము అంటే ఈ శరీరం పోతుంది అక్కడతోటి. ఈ ఆరు కెరటాలు ఎప్పుడూ లంకని కొడుతూనే ఉంటాయి. కాబట్టి ససాగరం దనవపన్నగాయుతం, అందులో ఎవరున్నారు? ఆ సముద్రంలో రాక్షసులున్నారు, పావులున్నాయి. ఈ రెండు దేనికి ప్రసిద్ధి? ఒకడు ఏడిపించడానికి, ఒకడు చంపడానికి. పాము కలిస్తే చావు, రాక్షసుడు వస్తే ఏడుపు. ఏడిపిస్తారు కదండి, లంక దగ్గర ఉన్న రాక్షసులు ప్రసిద్ధి. అందులో వాళ్ళు ఏడిపిస్తూ ఉంటారు. సంసారం ఏం చేస్తుంది? సంసారం ఏమీ సంతోషదాయకం ఏం కాదు, కానీ అదొక విచిత్రమైన వాహము, విచిత్రమైన బరువు. బాగా బరువు ఎత్తుకుంటూ సంతోషిస్తూ ఉండడం. అబ్బా నాకెంత సంతోషమో ఎంత సంతోషమో అంటూ ఉండడం, బరువు ఎత్తుకున్న కొద్దీ సంతోషంగా ఉండడం. కాబట్టి
సంసారమనేటటువంటి సముద్రంలో దిగిపోయిన వాడికి అనేకానేక కారణములు ఏడిపిస్తుంటే ఆ నీటిలోంచే అడుగు నుంచి వచ్చి పాము కరుస్తుంది. ఏమిటా పాము? కాలమే, కాలమన్న పామే వచ్చి కరుస్తుంది. కరిస్తే కాలములో కలిసిపోతాడు అని మార్కండేయుడు చంద్రశేఖరాష్టకంలో మాట అంటాడు. సంసార సర్పదష్టానాం అంటాడు, సంసారం అనే సర్పము చేత కరవబడిన వారు. శ్రీవేంకటేశ్వర ఆర్తులకు నభయంకరుడవు, సంసార సర్పదష్టులం తీర్ప గురుడద్దరుండవు. పాపమును మొసలిచే పట్టుబడిన వారి బాధలు మాంప చక్రాయుధుండవు అని వెంకటేశ్వరుణ్ణి స్తోత్రం చేస్తాడు. మన ప్రారంభం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి వారి గుడి ముందు ఆ దీర్ఘం ఒకటే ఉండదు, వెంకటేశ్వర దేవాలయం అని రాస్తారు. పెళ్లి కార్డు వేసుకుంటాడు, వాళ్ళ తండ్రి గారేమో వెంకటేశ్వర శర్మ అని పేరు పెడతాడు, వీడేమో వెంకటేశ్వర శర్మ అని రాసుకుంటాడు. ఆ వేకి దీర్ఘం ఉంటేనే పాపం తీస్తాడు. వేం అంటే పాపం, కట అంటే తొలగించడం. ఆ వేకి దీర్ఘం లేకుండా నువ్వు గుడి ముందు పేరెడితే పాపం తీసేవాడిని తీయనివాడు నువ్వు పేరెట్టినట్టు. అక్కడ వేకి దీర్ఘం పెట్టి పెట్టాలి. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే వే రాస్తారు, వేకి దీర్ఘం ఇవ్వాలి. కాబట్టి వేం కటతీతీతి వెంకట అని పాపమును తొలగించేవాడు వెంకటేశ్వరుడు. సరే, అందుకని అందులోనే పావులున్నాయి, అందులోనే రాక్షసులున్నారు. అంటే ఈ సంసారం అనేటటువంటి లంకానబడేటటువంటి శరీరము సంసారమునందు ఉండి పరిభ్రమిస్తూ తాపమును పొందుతూ ఉంటుంది. దానివల్ల వచ్చేది ఏమిటంటే వేడి ఒకటే పుడుతూ ఉంటుంది ఎప్పుడు. రాక్షసులు కోరుకున్న అమరావతి పట్టణంలా లంక ఉంది. ఆంతరముగా చూస్తే అసలు సమస్తమైన కష్టాలు కాలంలో రావడం, కాలంలో పోవడం, షడూర్ములు, షడ్వికారములు అన్నిటితో కూడినదై ఆ లంక ఉన్నది. దాన్ని దశగ్రీవుడైనటువంటి రావణుడు పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు దాన్ని చూసి హనుమ అంటారు, ఆయన 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళి త్రికూటాచలం మీద, త్రికూటము యొక్క శిఖరము మీద ఉన్న లంకని చూస్తున్నారు. అంటే ఆయన లంకలో లేరు కదండి. లంకను చూడాలంటే లంక నుంచి వేరుగా ఉంటే కదా లంకను చూడటం. నేను ఈ మైకును ఎప్పుడు చూస్తాను? మైక్ కన్నా నేను వేరుగా ఉంటాను. నేనే మైక్ అయిపోతే ఇంక నే మైక్ నేను చూడను. మైకు కన్నా వేరుగా ఉంటే మైకుని చూసినట్టు, దీనికన్నా వేరుగా నేనుంటే దీన్ని చూసినట్టు, లంక కన్నా వేరుగా తానుండి లంకని చూస్తున్నారు. అంతే కదండి, వెళ్ళింది అందుకేగా లంకను చూడడానికేగా. అంటే ఇంకా లంకలో ప్రవేశించలేదు బాహ్యార్థం. అంతరార్థం శరీరమును సాక్షిగా చూస్తున్నారు. చూసినప్పుడు లంక ఎక్కడుంది? 2 పర్వతాలు ఉన్నాయి అక్కడ, వేలము, త్రికూటాచలం. కానీ ఇది ఎక్కడుంటుందంటే లంకని విశ్వకర్మ త్రికూటాచలం మీద పెట్టాడు. ఎందుకు త్రికూటాచలం మీద పెట్టాలంటే మనకి ఉపనిషత్తులో ఒక మంత్రం ఉంది, పురత్రయే క్రీడతీయశ్చ జీవః. ఇదే బాలా త్రిపుర సుందరి తత్వం అంటారు. దీన్ని త్రిపుర సుందరి ఆవిడ, త్రిపురాంతకుడు ఆయన, త్రిపుర సుందరి త్రిపురాంతకులది అనాది నుంచి ఉన్న దాంపత్యం. అది ఒక గొప్ప శివతత్వం, చాలా ఆశ్చర్యకరమైన దాంపత్యం. ఆవిడ త్రిపుర సుందరి, ఆయన త్రిపురాంతకుడు. ఇప్పుడు ఇది త్రికూటాచలం మీద ఉంది. పురత్రయే క్రీడతీయశ్చ జీవః, ఈ జీవుడు ఏం చేస్తూ ఉంటాడంటే పురత్రయమునందు ఆడుకుంటూ ఉంటాడు ఎప్పుడు. ఆచలం అంటే అంటే నేను ఇన్నేళ్లు బతికున్నాను, ఇన్ని రోజులు బతికున్నాను, నేను ఇన్ని చేశాను అంటాడు. కానీ యథార్థమనకు వాడు అనుభవించిన సుఖములన్నిటినీ కూడా 3 అవస్థల కింద విభాగం చేసి, కొంతమంది జాగృతిలో ఉన్నట్టుండి స్వప్నంలో ఉంటారు. మీరు సభలోనే కొంతమందికి ఇలా పడిపోతుంటాయి కళ్ళు, అది ఒకటో పురాణంలోనే బాగా పడిపోతుంటాయి కొంతమందికి చిత్రం. అందుకని జాగృతి అంటే ఇంద్రియములు లేచి ఉండడం. లేచి ఉండి మీరు జగత్తును అనుభవిస్తే జాగృత్. ఇంద్రియములలో ఉన్న శక్తులన్నింటినీ మనసు మూట కట్టుకుని ఇంకా తను కొన్నిటిని సృష్టి చేసి చూపిస్తే స్వప్నం. కన్ను పనిచేయదు ఇంకా, ఎందుకని కన్ను బడలిపోయింది. కంటిలో ఉన్న శక్తిని మనసు పుచ్చేసుకుంటుంది, చెవి వినపడదు, చెవిలో ఉన్న శక్తిని మనసు తీసేసుకుంటుంది. మీరు ఇలా ముట్టుకుంటే తెలియదు, స్పర్శేంద్రియము యొక్క శక్తిని మనసు మూట కట్టుకుంటుంది. నాలుక మీదకి తీసుకొచ్చి తిరుపతి లడ్డు ముక్క పెట్టినా తెలియదు, దాని రుచిని చెప్పగలిగిన సామర్థ్యాన్ని మనసు లాగేసుకుంటుంది. ఇలా 5 ఇంద్రియముల యొక్క శక్తుల్ని మనసు మూట కట్టుకుని లాగేసుకుని ఆ మనసు ఏం చేస్తుందంటే కళని సృష్టిస్తుంది. అంటే జాగృతిలో తాను బాగా ఏది అనుభవించాడో దాన్నే స్వప్నంలో చూపిస్తుంది. లేకపోతే
తను ఎప్పుడూ మనసుతో ఏది కోరుకుంటూ ఉంటాడో దాన్ని స్వప్నంలో చూపిస్తాడు. అందుకే గురువు ఎప్పుడు శిష్యుడిని ఏమడుగుతారంటే, ఎక్కువ నీకు కళలు ఏమి వస్తుంటాయి అని అడుగుతుంటారు. కళని బట్టి అతని మనస్సు ఎలా ఉంటుందో తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్వప్నము, మూడవది మనసు బడలిపోతుంది. ఇంకా ఈ ఇంద్రియముల యొక్క శక్తుల్ని తీసుకుని కాసేపు కళ సృష్టించి చూపిస్తుంది. ఆ తర్వాత ఇంకా అది కూడా చేయలేక అది కూడా అలసిపోతుంది. అలసిపోయి ఈ ఐదు శక్తుల్ని పట్టుకుని మనసు వెళ్ళిపోయి ఆత్మలోకి కలిసిపోతుంది. ఇప్పుడు ఏముంటుంది? ఏమీ ఉండదు. రమణ మహర్షి మాటల్లో చెప్పాలంటే, ఇంటి ముందు కుక్క ఉండి ఇంటి యజమాని నిద్రించినట్లున్నది సుషుప్తి అన్నారాయణ. ఎంత గొప్ప ఉపమానం అండి! మహానుభావుడు తురీయావస్థలో ఉన్నవారు కాబట్టి చెప్పారు ఆ మాట. ఇంటి ముందు కుక్క ఉండి ఇంటి యజమాని నిద్రించినట్టు. ఇంటి యజమానికి ఏమీ తెలియదు, గాఢ నిద్రలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినా ఎత్తుకుపోతున్నా ఆయన ఒంటి మీద ఉన్నవి తీసేస్తున్నా ఆయనకి తెలియదు. కానీ ఆ ఇంటి ముందు ఒక కుక్క తిరుగుతోంది. కుక్క తిరుగుతోంది కాబట్టి ఇంట్లోకి బయటికి, ఇంట్లోకి బయటికి కుక్క తిరుగుతోంది కాబట్టి ఇంట్లో ఎవరో ఉన్నారని గుర్తు. ఇంట్లో ఎవరు లేకపోయినా ఇంట్లో ఉన్నా యజమాని పనుకున తిరుగుతోంది కాబట్టి అది రక్షింపబడుతోందని గుర్తు, ఇంకా ఉందని గుర్తు. అది పాడుపడిపోయిందని గుర్తు ఏంటంటే అక్కడ ఇంకేం ఉండదు. ఊపిరి కుక్కలా తిరుగుతూ ఉంటుంది, లోపలికి బయటికి, లోపలికి బయటికి. ఈయన ఎక్కడ ఉన్నాడు? ఆత్మయందు ఉన్నాడు. ఏమీ తెలియవు. అందుకే మీరు చూడండి, ఆత్మగా ఉండిపోయాడు అనుకోండి సుఖం, అదే శాంతి. అందుకే మీరు చూడండి, ఏమిటో ఎంత ఇబ్బంది పడిపోయానో అనండి, గాఢ నిద్ర పట్టాను ఇవ్వడండు, ఎంత హాయిగా ఉందో అనండి నిద్ర పట్టంటాడు. ఆ హాయి ఏమిటంటే ఆత్మగా నిలబడిపోవడం. కానీ అది మన ఎరుకలో ఉండదు. సుషుప్తి ఎరుక కాదు, మన చేత తెలియబడేది కాదు. నిద్రపోతామంటే ఆత్మ ఒక్కటే ఉంటుంది. తురీయమంటే నాలుగవ దశలో ఈ మూడు దశల్ని చూస్తారు. తాను అలా నిలబడి ఈ శరీరము నిద్రపోతోందని, ఈ శరీరము కలకంటోందని, ఈ శరీరము లేచి ఉందని, దీని మూడవస్థల్ని తాను చూస్తాడు. తాను చూసి మూడవస్థల్ని చెప్తే నాలుగో అవస్థలో ఉన్నాడు. అందుకని తురీయములో ఉన్నవాడెవరో వాడు జ్ఞాని, ఆ స్థాయికి వెళ్ళగలిగినటువంటి వాడు. ఇప్పుడు స్వామి హనుమ అలా చూస్తున్నారు. పురత్రయే క్రీడతి యశ్చ జీవ తతస్తు జాతం సకలం విచిత్రం. ఈ మూడు అవస్థల్లోనే సమస్త జీవకోటి తిరుగుతుంది. నాలుగవ అవస్థలోకి కాని వెళ్ళావో నువ్వు జ్ఞాని అయిపోయావని గుర్తు. అలా కోట్ల కోట్ల మందిలో ఎవడో అంతర్ముఖుడైన వాడు సాధన చేత ఆ స్థితిని పొందుతాడు. ఆ స్థితిని పొందేశాడనుకోండి, అప్పుడు ఆయన ఆత్మగా అంతటా వ్యాపించినటువంటి ఒక్క ఆత్మ ఏదో అది తాను కాబట్టి ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలుస్తూ ఉంటుంది. అది విచిత్రం. సిద్ధులు శక్తులు అని మనకి లోకంలో మాట ఉంది. కొన్ని సిద్ధులు వస్తాయండి, బాగా భక్తిగా ఉంటే జ్ఞానం ఉంటే ఏదో కొన్ని సిద్ధులు వస్తాయండి అంటుంటారు. సిద్ధులు వస్తాయి అనుకుని సిద్ధుల కోసం వెంపర్లాడడం, సిద్ధుల్ని అస్తమానం ప్రకటించడం అత్యంత హీనాతిహీనమైనటువంటి ప్రక్రియ. నేను యథార్థం చెప్తున్నాను మీతో. ఎందుకో తెలుసా అండి? నేను శంకర భగవత్పాదుల కింకరుణ్ణి, నేను ఆయన్ని నమ్ముకున్నామండి. శంకర భగవత్పాదులు ఒక మాట చెప్తారు, దక్షిణామూర్తి స్తోత్రం చెప్తూ ఆఖరణ ఫలశ్రుతి చెప్తూ ఒక మాట చెప్పారు ఆయన. కొన్ని సిద్ధులు వస్తాయి, సత్యం, తెలుస్తాయి కొన్ని కొన్ని విషయాలు. కానీ మీరు వాటిని కానీ కోరుకున్నారనుకోండి, అవి మిగులుతాయి, మీ యొక్క జ్ఞానము నశించిపోతుంది. హీనాతిహీనమైన సాధకుడిగా నిలబడిపోతాడు. ఏమిటి నువ్వు సాధించేది దానివల్ల? ఏమీ ఉండదు. అది ఎటువంటిదో శంకరాచార్యుల వారు చెప్తే, సురీశ్వరాచార్యుల వారు అంటే మహానుభావుడు, శృంగేరి పీఠానికి మొట్టమొదటి పీఠాధిపతి ఆయన, మండలమిశ్రుడు కదండి, సురేశ్వరుడు అయ్యారు. సురేశ్వరుడు వార్తికం చేస్తూ దాని మీద భాష్యానికి వార్తికం చేస్తారు. వార్తికం చేస్తూ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు దానికి. ఒక భార్య భర్త మంచి చలిగాలిలో వచ్చాడు, వేడిగా ఒక రొట్టె వేసి పెట్టబోయి ఎముకలు కురికేస్తోంది అన్నాడు. భార్య వెళ్ళి పొయ్యి వెలిగించి రొట్టె వేస్తోంది. భర్తకి రొట్టె తయారు చేయడం ప్రధాన ప్రయోజనం. భర్తకి రొట్టె తయారు చేస్తున్నప్పుడు పొయ్యి యొక్క మంట వలన సెగ తగలడం అనుషంగిక ప్రయోజనం. సెగ తగులుతోంది, వెచ్చగా ఉంది కదా అని రొట్టెని పట్టించుకోలేదు అనుకోండి, భార్య మాడి మసి అయిపోతుంది రొట్టె, భర్త తినడానికి ఏమి ఉండదు. సిద్ధుల కోసం వెంపర్లాడిన వాడు తన రొట్టె తాను కాల్చుకున్నవాడు. సిద్ధుల్ని పక్కన పెట్టి తను తరించాలని ప్రయత్నించిన వాడు
లోకాన్ని తరింపజేయగలిగిన సమర్థత ఎందు నిలబడినవాడు. అందుకే సిద్ధులు ప్రకటించడం అంత హేయమైన విషయం ఏదీ ఉండదు. తపస్సులు, జ్ఞానులు, మహాపురుషులు అటువంటి వాటి జోలికి వెళ్లరు. శంకర భగవత్పాదుల మాటల్లో అయితే అది కాకి రెట్ట అన్నారు శంకరాచార్యులు గారు. ఇలా తుడిచేయమన్నారు అంతే. సిద్ధి కలిగితే నీకు ఒక కొత్త విషయం తెలిస్తే దాన్ని ప్రకటించవద్దు, కాకి పెంట దులిపినట్టు దులిపేసి ఈశ్వరుడి వైపుకు అడుగులు వేసి అని చెప్పారు. శాస్త్రాలు అలా మాట్లాడే ఉన్న యథార్థాలు అవి. కానీ ఇవాళ మనం ఏమిటంటే శాస్త్రం ఏం కోణంలో మాట్లాడిందో ఆ కోణంలో అర్థం చేసుకోగలిగినటువంటి స్థితిని మనం అందుకోగలిగితే మనం ఒక సత్యాన్ని ఎరుకలోకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి నేను రామాయణం చెప్తున్నాను చూడండి, ఆ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నేనేం మాట్లాడుతున్నానంటే రామాయణం మాట్లాడుతున్నాను అంతే. కాబట్టి మూడు అవస్థలలో ఉండేటటువంటి లంకని ఆయన చూస్తున్నారు. అంటే ఎవడు ఎన్ని వందల 87 బతకనివ్వండి, 97 బతకనివ్వండి, 96 బతకనివ్వండి, ఏమిటి నువ్వు సాధించింది అని అడిగారు అనుకోండి, నాలుగవ అవస్థలోకి వెళ్ళనంత కాలం వాడు జీవితంలో అనుభవించినవి మూడు అవస్థలే. అది కుక్కవచ్చు, పిల్లవచ్చు, పందవచ్చు, నక్కవచ్చు, చీమవచ్చు, దోమవచ్చు, మనిషి అవచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు అనుభవించింది మాత్రం మూడే అవస్థల ఎందు తిరుగుతాడు. ఈ మూడు అవస్థల్లో తిరిగేటటువంటివన్నీ కూడా శరీరముతో తాదాత్మ్యత చెంది ఇదే నేనన్న జీవులు. ఇది నేను కాదన్న వాడెవడో వాడు నాలుగో అవస్థ వైపుకి అడుగులు మొదలు పెట్టాడని గుర్తు. ఆ సాధన మొదలైతే ఇప్పుడు కాకపోతే ఎప్పుడప్పుడు ఫలిస్తుంది. ఈ జన్మలో కాకపోతే మీరు దగ్గర పడిపోయారని గుర్తు. ఏదో ఒక జన్మలో అది లభిస్తుంది. ఒక్కొక్కసారి హఠాత్తుగా ఏమవుతుందంటే అసలు గురువు లేకుండా సాధ్యం అవుతుంది. అది ఎందువల్ల సాధ్యం అవుతుందంటే గురువు గారు లేకుండా సాధ్యం అవుతుందని కాదు, గురువుని పక్కన పెట్టినా సాధించచ్చని కాదు, గత జన్మలలో ఎక్కడో గొప్ప గురు శుశ్రూష చేసి గురువు గారి దగ్గర కూర్చుని అదే పనిగా శాస్త్రాన్ని విని దాని మీద తాదాత్మ్యత పెంచుకున్న కారణం చేత జ్ఞానం ఆవిర్భవించే సమయం లోపల ఈ శరీరము ప్రారంభవశాత్తు పడిపోతే, ఈ విన్న వాసనాబలం జీవుడి కుండిపోతే తదనంతర జన్మలో ఏమవుతాడంటే ఒక్కొక్కసారి గురువు గారి అవసరం కూడా లేకుండా తనంత తానుగా జ్ఞాన విస్ఫోటనం జరుగుతుంది. అది అసాధారణంగా జరుగుతుంటుంది. సాధారణంగా కష్టం అలాగా. ఉన్నారు మహాత్ములు, రామకృష్ణ పరమహంస కోవలోకి వస్తారు. రామకృష్ణ పరమహంస కారణ జన్ముడు. అందుకే ఆయన ఒక గురువు గారి దగ్గర వింటే వచ్చినవి కావు, తనంత తాను భాషించింది ఆయనకి. ఆయన అలా పొందారంతే. అందుకే ఆయన అలా సమాధి పొందేవారు, ఆయన అలా దర్శనం చేసేవారు, ఆయన అలా మాట్లాడేవారు, ఆయనకి ఇలా చూస్తున్నట్టుండేవారు. కానీ ఆయన చూపు ఎప్పుడూ కూడా మీరు ఆలోచిస్తున్నదేమిటో ఆయనకి తెలుసు. పరమహంసకి ఎలా తెలుస్తుందండి అలాగా? అది పరమహంస అంటే. పరమహంస అంటే జగత్తుని బ్రహ్మమును వేరు చేసేస్తాడు, వేరు చేసేసి బ్రహ్మముగా తాను నిలబడతాడు. అప్పుడు అందరిలో ఉన్నది బ్రహ్మమే కదండి, అందరిలో ఉన్న బ్రహ్మములో తానైపోయినప్పుడు మీలో ఉన్నది నాకు తెలియదండి, తెలిసిపోదు, తెలిసిపోతుంది అంతే. కాబట్టి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది అంటే తాను బ్రహ్మముగా నిలబడినప్పుడు లభించేటటువంటి అనుషంగిక ప్రయోజనంగా తెలుస్తుంది అది. అందుకే మహాత్ముల జీవితాల్లో ఇలాంటి సందర్భాలు ఉంటాయి. కానీ దాన్ని ఈశ్వరాభిముఖం చేస్తారు తప్ప అన్య ప్రయోజనానికి వాడరు. రామకృష్ణ పరమహంస కలకత్తా కాళికాదేవి ఆలయంలో కూర్చుని ఉంటే మహారాణి వచ్చింది ఒకసారి. వచ్చి ఆయన ఎప్పుడు ఏదో పాట పాడుతుండేవారు సంతోషంగా, అర్చకత్వం చేసేవారు. పాట పాడుతున్నారు, ఆవిడ పువ్వులు కడుతోంది, కాళికాదేవి దండ కడుతోంది. పాట పాడుతున్న పరమహంస ఒక్కసారి కుర్చీ నుంచి కిందకి దూకి రాణిని లాగి లంపకాయ కొట్టారు. కొట్టాడికి తల తిరిగిపోయింది. రాణిని కొట్టారు, ఏ ఉపద్రవం వస్తుందో అని హడిలిపోయారు అందరూ. అలా ఎందుకు కొట్టారన్నారు. ఆయన కోపంతో ఊగిపోతూ అన్నారు, అమ్మకి దండ కడుతున్నావు, అమ్మకి దండ కట్టేటప్పుడు ఇది అమ్మ మెడలో వేస్తే ఎంత పొడుగు వస్తుందో, పువ్వులు దగ్గరగా ఉన్నాయా, దీని మీద ఉందా దృష్టి, ఎవరో ఇద్దరు దెబ్బలాడుకున్న వాళ్ళు రేపు పొద్దున్న నీ దగ్గరికి వస్తారు సభలోకి, వాళ్ళకి మనం తీర్పు ఏం చెప్పచ్చని ఆలోచిస్తున్నావు. తీర్పు గురించి ఆలోచిస్తామే, దండ కట్టేటప్పుడు దండ గురించి ఆలోచించకుండా అమ్మవారి దండ గురించి అందుకు కొట్టానన్నారు. ఆవిడ కాళ్ళ మీద పడింది. మహానుభావ, ఎంత గొప్ప మాట చెప్పినా బుద్ధి మార్చారయ్యా, శరీరంతో చేయడం కాదు మనసుని కూడా అక్కడ పెట్టడం నేర్పారని. వాళ్ళు కారణజన్ములు, భగవాన్ రమణులకు గురువు లేరు. ఆయనకి భాషించింది. అందుకే ఆయన ఎప్పుడూ చెప్పేవారు, నాకు గురువు లేరన్న మాట పక్కనుంచండి, మీకు గురువు ఉండకూడదని నన్ను మాత్రం అనుకరించకండి అని చెప్పేవారు. తప్పు జ్ఞానిని అనుకరించకూడదు.
జ్ఞానిని అనుకరించడం అంత ప్రమాదం ఇంకోటి లేదు. ఎప్పుడు అనుకరించకూడదు. మీరైతే అప్పుడు అవ్వకుండా మీరు ఆయన ఇమిటేట్ చేస్తే మీకేమొస్తుంది? మీరు పెట్టుకుంటారా గోచి? ఎందుకు భగవాన్ రమణులను అనుకరించడం? ఆయన స్థితిని పొందండి, పొందిన తర్వాత మీరేమవుతారో అప్పుడు మీ గురించి ఉపన్యాసం అప్పుడు చెప్పుకోవచ్చు. తప్ప ఇప్పుడు ఎందుకు అనుకరణలు? కాబట్టి అజ్ఞానిని మనం అనుసరించకూడదు, జ్ఞానిని అనుకరించకూడదు. అనుసరించడం వేరు, అనుకరించడం వేరు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు. కనుక హనుమ సాక్షిగా చూస్తున్నారు ఆ లంకాపట్టణాన్ని. అందుకే సుందరకాండ నడవదు. ఆయన ఆ లంకని, లంక నుండి వేరుగా ఉండి యోగిగా దాన్ని చూస్తున్నారు ఆ లంకాపట్టణాన్ని. ఇది ఆంతరం, సాధనా రహస్యం. బాహ్యం ఇంకా లంకలోకి వెళ్ళలేదు, సముద్రపు టొడ్డుకి దిగి లంకాపట్టణాన్ని చూస్తున్నారు. ఇప్పుడు మహర్షి అంటారు, 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలికి ఒడ్డుకి వచ్చినా మధ్యలో మైనాకుణ్ణి కాదన్నా, సురస నోట్లోకి వెళ్ళి బయటికి వచ్చినా, సింహికని భంజించినా ఆయన కనీసం అయ్య బాబోయ్ ఇంత కష్టపడ్డానని అని ఒక నిట్టూర్పు విడవలేదు. అంటే నిట్టూర్పు అన్నదాన్ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. నిట్టూర్పు అనేకమైనటువంటి వాటికి నిదర్శనం. అమ్మయ్య బయటపడ్డాను రా బాబు, ఎలాగో అలాగా అనుకున్నాను అంటాడు. లేదు ఇది ఇంక అయ్యే పని అనుకున్నాడు అనుకోండి అంటాడు. అది మనస్సు చేసేసుకున్న నిర్ణయాన్ని వ్యక్తం చేస్తుంది. ఆయన అలా అనలేదు అంటే ఆయన అమ్మయ్య ముందు అసలు ముందు ప్రయాణం అయిపోయింది అని ఆయన అనలేదు అంటే ఆయనకు అది శ్రమ అనిపించలేదు. అనిపించకపోతే ఒక ఎత్తు. ఇప్పుడు ఆయన అంటున్నారు, ఇలాంటి 100లు ఎన్నైనా గడచి వస్తాడు, ఇది పెద్ద లెక్క అన్నారు వెనక్కి తిరిగి. దీనికి 100 యోజనాలను పేరా, ఇలాంటి 100లు ఎన్నైనా దాటి వస్తానన్నారు ఆయన. ఇది బాహ్యంలో ఆయన యొక్క పరాక్రమం. అది మీరు సంతోషించవలసిన విషయం. అది పొగట్టా కాదు, తనని గురించిన స్తోత్రం కాదు. అది ఆయన శాప విమోచనమైన తర్వాత పొందినటువంటి గొప్ప స్థితి. నేను రామకార్యం మీద ఇలాంటివి ఎన్నైనా దాటి వస్తాను, కాబట్టి సీతామాత దర్శనం కూడా చెయ్యగలను, పట్టుదల నిలబడుతోంది, ఇంకా అదే సంతోషంతో ఉన్నారు. కాదు, ఆంతరంగా ఏమిటో తెలుసా అండి, ఈశ్వర కార్యానికి వెళ్ళేటప్పుడు కానీ, ఈశ్వర కార్యం అయిన తరువాత కానీ మీరు ప్రహృష్టవధన శ్రీమా ఎంతో సంతోషంతో వెళ్ళిపోవాలి తప్ప, బడలిపోయినట్టు ఏదో కష్టపడి పూర్తి చేసినట్టు అలా బరువుగా ఉండి వెళ్ళకూడదు. చాలా సంతోషంగా వెళ్ళాలి. ఇవాళ ఈశ్వర కార్యం పూర్తి చేశాం, అబ్బాబ్బా ఎంత సంతోషంగా ఉందండి అని ఆనందంగా వెళ్ళగలగాలి. అలా వెళ్ళగలిగితే మీకు ఆ పని ఎందు పూనిక నిలబడింది అని గుర్తు. సమధికోత్సాహము అంటారు చూసారా, అటువంటి ఉత్సాహంతో మీరున్నారు అని. ఇప్పుడు ఆయన ఇంకా లంకాపట్టణం దాకా వెళ్లకుండా ముందు ఆ వనములలో ఒకసారి తిరిగారు. అక్కడ గొప్ప పచ్చగడ్డి బీళ్లు ఉన్నాయి. ఆ పచ్చగడ్డి మైదానాల్లో తిరిగారు. చక్కటి రంగుతో సుగంధం వాటి నుంచి వస్తోంది. అంటే ఎవరు పెడతారు అక్కడికి? వెళ్ళేవాళ్ళు ఎవరు? వెళ్ళేవాళ్ళు ఎవరు లేరు. అందుకని ఆ చెట్లకి ఉన్నటువంటి పువ్వుల నుంచి వస్తున్నటువంటి సువాసనలతో కూడుకున్నదై, మధ్యలో పెద్ద పెద్ద శిలలతో కూడుకున్నదైనటువంటి ఆ లంకాపట్టణము బయట ఉన్నటువంటి వనముల యందు స్వామి విహరిస్తున్నారు. ఎంత ప్రత్యక్ష ప్రసారం చేస్తారో శాబ్దికంగా. సుందరకాండ చదివేటప్పుడు మహర్షి శ్లోకంతో పాటు మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు. మీరు చూడండి, ప్రయాణము అని ఒకటి ఉంటుంది. ప్రయాణమునందు ఉండే లక్షణం ఏంటంటే మీకు విశ్వాసము ఉండాలి. దాని ఎందు అలా మీరు బరువుని న్యాసం చేసేయగలిగితే చాలు. ఇప్పుడు ఏదో నేను ఇక్కడి నుంచి కాకినాడ వెళ్ళిపోదాం అనుకున్న రోజున ఏ విజయవాడ ఎక్కి వెళ్ళి రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఎక్కాను అనుకోండి, ఎక్కి నేను కూర్చోవాలి ఇది రత్నాచల్ ఎక్స్ప్రెస్ అని చూసుకుని కూర్చుంటే చాలు. అంతేకాని గడిగడికి అండి డ్రైవర్ ఎక్కడ ఉన్నాడండి, కాకినాడ వైపే వెళ్తుందా అండి, ఎటు వెళ్ళిపోవట్లేదు కదండి అని, లేకపోతే గార్డ్ దగ్గరికి వెళ్ళి అండి బాగానే వెళ్తుందా అండి, మీరు బాగానే తీసుకెళ్తున్నారా అండి, ఎక్కడ మనం పట్టాలు మారిపోవట్లేదు కదండి, మీరేం అడగక్కర్లేదు.
మీ భర్త మీద మీరు నిద్రపోతే మీరు తెల్లవారేటప్పటికి తిరుపతి వెళ్ళిపోతారు. ప్రయాణం అనగా మీరు ఆ సాధనముల్లో చేరిపోయి మిమ్మల్ని మీరు మర్చిపోవడమే, ఇంకా దాని మీద పూచి వదిలేయడమే. రామాయణము సుందరకాండ చదివేటప్పుడు అలా చదువుకోవాలి. ఇదేంటి ఓ గంటలో అయిపోతుందంటారా అని చదవకూడదు. మీరు అనుభవించాలి. మీరు అనుభవించడం అంటే మీరు ఆ శ్లోకాన్ని చదువుతూ మీకు అప్పా అనిపించింది అనుకోండి, మీరు కాసేపు కళ్ళు మూసుకొని మీరు హనుమ తిరుగుతున్నటువంటి దాన్ని కాసేపు మీరు అనుభవించాలి. మహర్షి మిమ్మల్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళడానికి మహర్షి సిద్ధంగా ఉన్నారు వాంగ్మయ రూపంలో. మీరు కూడా సిద్ధంగా ఉండాలి అలా వెళ్ళడానికి. అలా కాకుండా చదవడం దేనికి అంటే చదవడం కొరకే అని చదివారనుకోండి, మీరు అనుభవించేది ఏమి ఉండదు అందులో. అలాని నేను అది తప్పన్న, అది ఒకనాటికి అనుభవాన్ని ఇస్తుంది. మంచిదే చదవడం అంటూ మొదలెట్టడం చాలా మంచిది. అసలు చదవడం అన్నదాన్ని నేను ఎప్పుడూ నిరుత్సాహపరచను. టు స్టార్ట్ విత్ అంటారు చూసారు, అసలు మొదలంటూ పెట్టాలి కదా. కాబట్టి ఆ శ్లోకాల వైభవం అలా ఉంటుంది. అక్కడ పెద్ద పెద్ద దిగుడు బావులు ఉన్నాయి. ఇప్పుడు ఈ దిగుడు బావుల యందు నీరు ఉంటుంది. ఈ నీటి యందు స్నానం చేయడానికి, ఈ నీటిని త్రాగటానికి కొన్ని జలపక్షులు అందులోకి వెళ్ళాయి. హంసలు, ఆ తరువాత కారండవములు మొదలైనటువంటి పక్షులు, ఆ కన్నెలీడి పిట్టలు ఇటువంటివన్నీ ఆ నీళ్లలోకి వెళ్ళి నీళ్లు తాగి రెక్కలు తడి చేసుకుని పక్షుల యొక్క స్నానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. అందుకే కాకి స్నానం రావిడిది అంటారు. ఆ మంత్రం లేని స్నానం కాకి స్నానం. స్నానం బాహ్య అంత రెండు శౌచములను సిద్ధింపజేయాలి. కేవలం బాహ్య శౌచం ఎప్పుడంటే మంచి సబ్బు నీళ్లు చూసుకుంటే బాహ్య శౌచం. అంతఃశౌచము అంటే మీరు ఇందాక అన్నారే ఆయన త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శహ అని మూడుగా ఉంటే స్థూల సూక్ష్మ కారణ అని మూడు శరీరాలు ఉంటాయి. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరములు పైకి దొరకవు, కానీ ఎప్పుడూ మూడు శరీరాలతో ఉంటాడు మనిషి. స్థూల అంటే పైకి కనపడేది, ఈ కాళ్ళు చేతులు అన్ని కనపడతాయి. సూక్ష్మ అంటే విడుతుంది స్థూల శరీరంతో, అలా విడిపోయేదాన్ని సూక్ష్మ శరీరం అంటారు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని ఆ కాకినాడ మా ఇంట్లోకి వెళ్ళి నా పూజామందిరంలో నా సింహాసనంలో ఎక్కడెక్కడ ఏ ఏ మూర్తులు ఎక్కడున్నాయో నేను చూడగలను అనుకోండి, నేను విడిపోయాను అనమాట నా శరీరం నుంచి. విడిపోతాను, మనస్సుతో విడిపోతాను. అలా మనస్సుతో విడిపోగలిగినటువంటి ప్రజ్ఞ, అలా విడిపోగలిగినటువంటి ప్రజ్ఞకి సూక్ష్మ శరీరం అంటారు. ఇది మీరు తిప్పడం మీద ఉంటుంది. ఆ మనసుతోటి మీరు ఉత్తమ కార్యాలకు వెళ్ళచ్చు, అధమ కార్యాలకు కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే ఇక్కడ కూర్చుని అయ్యో అదేంటి అది ఎలా ఉందో ఇది ఎలా ఉందో సోఫా ఒకటి బాగు చేయించాలనుకున్నాను అది చిరిగిపోయిందంటే చింకి సోఫా ఒకటి కూడా కనపడుతుంది మీకు మనసుకి. సూక్ష్మ శరీరంతో చింకి సోఫాని చూడొచ్చు, సింహాసనాన్ని చూడొచ్చు, రెండు చూడొచ్చు. దేన్ని చూస్తామన్నది నీ వివేకాన్ని బట్టి, నీ సమర్థతని బట్టి ఉంటుంది. కాబట్టి సూక్ష్మ శరీరం అంటే మనసు ఇంద్రియాలతో, కారణ శరీరం అంటే ఈ రెండూ కూడా కాదు, అది ఒక్క సుషుప్తిలో తెలియబడుతుంది అంతే. కాబట్టి ఆ సుషుప్తిలో అనుభవించేది కారణ శరీరం. కాబట్టి స్థూల సూక్ష్మ కారణ మూడు, జాగ్రత్త స్వప్న సుషుప్తి మూడు అవస్థలు, మూడిటితో తిరిగే వీటన్నిటినీ చూడడం. మూడు కాలముల యందు ఎప్పుడు ఉండేది భూత భవిష్యత్ వర్తమాన, ఇప్పుడుంది కొన్నాళ్ళు ఉంటుంది కొన్నాళ్ళు ఉంది. ఈ మూడు మీద తిరిగేవన్నీ త్రిపుర సుందరీ తత్వం. ఇది త్రికూటాచలం మీద ఉన్న లంక. కాబట్టి ఇప్పుడు అక్కడే ఉన్నాయి దిగుడు బావులు ఉన్నాయి. దిగుడు బావుల్లోకి ఏమి వెళ్ళాయి? పక్షులు వెళ్ళాయి. ఇంతకీ ఎందుకు వచ్చారా విషయానికి? స్నానం కాకి స్నానం చెయ్యవద్దు అంటే స్థూల శరీరమునకు కలిగినటువంటి తాప నివారణ జరగాలి. సూక్ష్మ శరీరమునకు తాప నివారణ జరగాలి, కారణ శరీరమునకు తాప నివారణ జరగాలి. మూడు తాపములు నివారణ అయితే కానీ మీ మనసు నిలబడదు ఈశ్వరుడి దగ్గర. అందుకని మూడు మాటలు ఆచమనం చేయాలి. ఓం కేశవాయ స్వాహ అని జుర్రకూడదు. మినపగింజ మునిగినంత నీరు అమృత మార్గంలో పుచ్చుకుంటే ఆచమనం. కాబట్టి ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని పుచ్చుకుంటారు. అసలు దాని ఇంకొక యథార్థమైన తాత్పర్యం ఏమిటంటే ఈ మూడు నామాలు ఆచమనం చేస్తూ పైకి చెప్పాలి. అప్పటి వరకు ఏదీ నోటితో పైకి మాట్లాడకూడదు అని. అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఎప్పుడు స్నానం చేసి లేవగానే సంధ్యావందనానికి ఎడతాడు అనుకున్నారు, అంతేగాని కాఫీలు అవి తాగుతాడని వాళ్ళు అనుకోరు కదా. వాళ్ళు అలా అనుకోలేదు, మనం అలా అనుకుంటున్నాం ఇప్పుడు. కాబట్టి సంధ్యావందనానికి ఎడితే మొట్టమొదటి ఏం చేస్తాడంటే ఓం కేశవాయ స్వాహ అంటాడు. మీరు చూడండి కేశవ అన్నప్పుడు కే అన్నప్పుడు నాలుక ఇలా కొద్దిగా మడత పడుతుంది. కే అంటే పట్టుకుని నా అన్నారనుకోండి, కంఠం దగ్గర నుంచి వస్తుంది శబ్దం.
మా మా అన్నారనుకోండి, పెదవుల నుంచి వస్తున్న శబ్దం. శబ్దం మూడు చోట్ల నుంచి వస్తుంది. ఈ మూడు చోట్ల నుంచి వచ్చేటప్పుడు స్వరపేటిక మీదుగా వెళుతుంది. ఈ స్వరపేటిక బడలిపోతుంది. అది బడలిపోయి పొడి అరిపోయింది అనుకోండి, శబ్దములు రావడం కష్టం. దాన్ని మీరు లేస్తూనే చాలా తడిపేసిన, చాలా ఎండగట్టేసిన దాని శక్తి క్షీణిస్తుంది. దాని శక్తి చాలా గొప్పగా ఉండాలంటే లూబ్రికేషన్ అంటారు చూసారా, కొద్దిగా నూనె వేస్తారు. అలా రాత్రి పడుకుని లేచిన తర్వాత ఆచమనమని మినపగింజ ములిగినంత నీరు పుచ్చుకుంటూ కే అన్నారనుకోండి, అక్కడికెళ్ళి తడుపుతుంది. నా అన్నారనుకోండి అక్కడికెళ్ళి తడుపుతుంది. మా అన్నారనుకోండి అక్కడికెళ్ళి తడుపుతుంది. ఈ మూడు రకాలుగానే అక్షరాలు పుట్టాలి. అందుకని విష్ణు సహస్రంలో అన్ని నామాలున్నా ఆచమనానికి ఈ మూడు నామాలే పుచ్చుకున్నారు. అదే కారణం, శబ్దము ఉత్పత్తి అయ్యే చోట లూబ్రికేట్ చేస్తారు. లూబ్రికేట్ చేయడం అంటే తైలము చేత యంత్రాన్ని తడిపి పరిగెత్తించినట్టు. అంత ఏదో తైలాభిషేకం చేయరుగా, దానికి చిన్న చుక్క చుక్క వేస్తారు తిప్పుతూ. అలా కంఠంలో శబ్దం ఎక్కడ పుట్టిందో, మనిషే మాట్లాడగలడు, మాట చేత తరించగలడు. ఆ మాట పోగొట్టుకోకుండా ఉండడానికి ముందు మాట పుట్టిన స్థానాన్ని రక్షించుకుంటారు లేవగానే. అది కూడా భగవన్ నామంతో రక్షిస్తారు తప్ప మామూలుగా ఏదో నీళ్లు పోయడం నిప్పులు పోయడం ఇలా పిచ్చపనులు చేయరు. సనాతన ధర్మం అలా చెప్పింది, అలా బతకమని చెప్పింది అంతే. ఈశ్వరాభిముఖుడవై బ్రతుకు అని చెప్పింది. సరే, అందుకని ఇప్పుడు మహర్షి అంటున్నారు, జలపక్షులన్నీ కూడా ఆ దిగుడు బావులలోకి వెళ్ళి తడిసి వస్తున్నాయి. ఆ పక్షులతో ఆ వనములన్నీ కూడా శోభిల్లి ఉన్నాయి. అక్కడ రమ్యమైనటువంటివి, అన్ని ఋతువులలో ఉండేటటువంటివి, అనేకమైనటువంటి పుష్పములు మొదలైనవి ఆ వనములలో కనపడుతున్నాయి. ఓ ఎంతంత పెద్ద పెద్ద మాటలు వేసేస్తారు ఓ మహర్షి. అనేకమైన చెట్లున్నాయి, ఏం చేస్తాయవి? సర్వర్తుఫల పుష్పితైహి, అన్ని ఋతువులలో రావలసినటువంటి పళ్ళని పువ్వుల్ని కాస్తాయి, పూస్తాయి. ఉద్యానానిచ రమ్యాణి, అక్కడున్న ఉద్యానవనములు చాలా రమ్యంగా ఉన్నాయి. వాటిని ఏం చేస్తున్నారు హనుమ? చూస్తున్నారు. ఇది ఒక చిత్రమైన మాట. కపి అన్నా చాలు, కుంజరం అన్నా చాలు. కపి కుంజరహ అన్నారు. కుంజరం అంటే ఏనుగు. కపి కుంజరహ, కపి అంటే కోతి. ఏనుగు తన శరీరం వలన తాను చాలా బరువు అయినటువంటి ప్రాణి. లోకంలో ఏనుగంత బరువైన ప్రాణి ఇంకోటి లేదు. అందుకే ఏనుగు భూమికి చాలా తక్కువ ఎత్తి ఎగరగలదు. ఏనుగుని ఎగరమన్నారు అనుకోండి అది ఏమి ఎగురుతుంది? అది ఎగరదు. ఎందుకంటే దాని ఒళ్ళే దానికి బరువు. ఎప్పుడు ఎగిరేది? ఎప్పుడు తిరుగుతుండేది? కోతి ఎప్పుడో చోట ఉండదు. జ్ఞాని ఒక చోట ఉండడాన్ని ఇష్టపడ్డా లేదా ఇంకో చోటుకి అసలు వెళ్ళడాన్ని ఇష్టపడ్డా, తనున్నదే అన్ని అంటాడు. లేదా ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. ఎందుకు తిరుగుతారో తెలుసా అండి? అలా తిరగకపోతే సంఘం వస్తుంది. సంఘము రాకుండా ఉండాలంటే సన్యాసి తిరుగుతూనే ఉండమని చెప్పింది శాస్త్రం. ఎప్పుడు తిరుగుతుండాలి సన్యాసి. సన్యాసి తిరగకపోతే బోధ ఎలా జరుగుతుంది మీకు? సన్యాసి తిరిగి తీరాలి, తిరగకపోతే బోధ లేదు, ఆగిపోతుంది అంతే. శంకర భగవత్పాదులు తిరిగారు, మీరెవరు తిరగరండానికి? ప్రతి సన్యాసి తిరగాలి. సన్యాసి తిరుగుతాడు, గృహస్థు ఉండిపోతాడు. బ్రహ్మచారికి కట్టుబాటు ఉంది, వానప్రస్థుకి కట్టుబాటు ఉంది, గృహస్థుకి కట్టుబాటు ఉంది, సన్యాసికి కట్టుబాటు లేదు, తిరుగుతాడు. అందుకే శంకర భగవత్పాదులు ఈ మూడు ఆశ్రమాలు పుచ్చుకోలేదు. బ్రహ్మచర్యంలో ఉండిపోయి బోధ చేయలేదు, గృహస్థుగా ఉండి బోధ చేయలేదు, వానప్రస్థుగా బోధ చేయలేదు, సన్యాసిగా బోధ చేశారు. ఎందుకో తెలుసా అండి? సన్యాసికి ధర్మం అవుతుంది తిరగడం. తిరగచ్చు సన్యాసి, తప్ప గృహస్థల ఇష్టం వచ్చినట్టు తిరగకూడదు. తన భార్య బిడ్డలు, తన వ్యవహారం అవి తను చూసుకుంటూ ఉండాలి. ఒక ఆశ్రమంలో ఉండి ఇంకో ఆశ్రమంలో ఉన్నట్టు బతకూడదు. అంటే నువ్వు 42 రోజులు ఎందుకు తిరుగుతున్నావు గుంటూరులో అని అనక్కండి. నేను ఎప్పుడో ఒక్కసారి వచ్చానంతే, నేను ఇదే పనిగా అస్తమానం తిరుగుతుంటాను అనుకోకండి. కాబట్టి ఎందుకు అంటున్నానంటే, ఇవాళ అలా ఇంటికి ఇది తేలగలిగిన వాళ్ళు ఉన్నారు సభలో, అందుకని ముందు జాగ్రత్త చర్యగా ఆ మాట చెప్తున్నాను. కాబట్టి ఎగరలేని ఏనుగు తిరగగలిగిన కోతి, తాను బ్రహ్మమును అనుభవించి ఆ బ్రహ్మమును చెప్పడానికి వచ్చిన మహర్షి స్వరూపుడైన ఇవాళ హనుమ, ఆయన సుందరకాండలో ఇలా ఉండకపోతే మీకు నాకు ఈ సాధనా రహస్యాలు అవగతం కావు. కథారూపంగా మధుర మధురమైన కథలో సాధనా రహస్యాన్ని దాచి చెప్తున్నారు హనుమ. కాబట్టి ఇదే మీరు బాహ్యంలో చూశారనుకోండి, అసలు
తాపమును కలిగించేవి ఇక్కడే ఉంటాయి, తాపోపశాంతిని కల్పించేవి ఇక్కడే ఉంటాయి, అంతే తేడా. లడ్డూ తినాలి, ఓ కోరిక పుట్టింది, అమ్మ బాబో లడ్డూ తినాలి, లడ్డూ తినాలి, లడ్డూ తినాలి, తపించిపోయాడు. ఇప్పుడు లడ్డూ తినాలన్న కోరిక ఎక్కడ పుట్టింది? ఇక్కడ పుట్టింది. లడ్డూ తినేశాను, ఈ తృప్తి ఎక్కడ తీరింది? ఇక్కడే తీరింది. లడ్డూ ఇలా పట్టుకున్నారు అనుకోండి తీరిపోతుందా? ఇలా నాలుక దగ్గర పెట్టారనుకోండి తీరిపోతుందా? నాలుక మీద పెట్టి నవిలి మింగేసి మంచినీళ్ళు తాగేశాను అనుకోండి, లడ్డూ తినేశాను. తృప్తి ఇక్కడే, తాపము ఇక్కడే, దిగుడు బావి ఇక్కడే, ఇక్కడే ఉద్యానవనం. కోరిక పుట్టేది ఇక్కడే, ఆ పళ్ళు తినేది ఇక్కడే. బత్తాయి పళ్ళు బయట ఉండవు, ఇక్కడే ఉంటాయి తినాలన్న పిచ్చి. ఆపిల్ పండు బయట ఉన్నది, ఇక్కడే ఉంటుంది ఆపిల్ పండు తినాలన్న కోరి. విశ్వం దర్పణ దృశ్యమానదగరీ తుల్యం నిజాంతర్గతం, నీలోనే ఉంది విశ్వం అంతా అన్నారు శంకరభగవత్పాదులు. కాబట్టి రావణుడికి అసలు మామూలుగానే భయం ఎక్కువ. ఎందుకని అంటే తెల్లవారు లేస్తే ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాలని వెళుతుంటాడు, కారణం ఉండదు, కారణం లేకుండా యుద్ధం చేస్తుంటాడు అందరి మీద, ఒంటి పొగరు. ఇప్పుడు అతనికి మరీ భయం, ఎందుకని సీతమ్మను అపహరించి తెచ్చాడు. సీతమ్మను అపహరించి తెచ్చినవాడు సీతమ్మతో ఏమని చెప్తుంటాడు? రాముడెంతటి వాడంటాడు. రాముడెంతటి వాడన్నవాడు రాముడు ఉండగా ఎందుకు తేలేదు? ఇది ఆవిడ అడిగింది, అడిగిందని కోపం వచ్చింది. లోకంలో మాట ఉంది, కోపం శేషేన పూరయ్యేతడు, జవాబు చెప్పలేకపోయినప్పుడు కోపడిపోతే సరిపోతుంది అంతే. కాబట్టి తను జవాబు చెప్పలేకపోయినప్పుడు తాను ధర్మంలో లేనని తెలుసుకుని క్షమార్పణ చెప్పి దిద్దుకున్నవాడు మహాత్ముడు, కోప్పడి తప్పుకున్నవాడు దురాత్ముడు, అంతే తేడా కదండి. కాబట్టి ఇప్పుడు రావణుడు ఏం చేస్తుంటాడంటే, సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడల్లా రాముడు నరుడు, ఆయనేం వస్తాడు రాలేడంటాడు. తను లోపలేమనుకుంటాడంటే సీతమ్మని తెచ్చాను కాబట్టి వచ్చేస్తాడు, ఖాయంగా వస్తాడు. సముద్రం ఏంటి, ఏదైనా దాటిచ్చేస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడు మనకి తెలుస్తుంది, ఏంటి ఎప్పుడు వస్తాడు. పంపించాడు యనమండుగురు గూఢచారుల్ని, కానీ వాళ్ళు ఏం పట్టుకోలేరు, వచ్చేస్తాడు రాముడు. రాముడు వచ్చేస్తాడని లోపలంత నమ్మకం, రాముడు రాడని పైకి చెప్తుంటాడంటే త్రికరణ శుద్ధి లేనివాడు రాముడు, త్రికరణ శుద్ధి ఉన్నవాడు రాముడు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేశాడు, నేను సీతమ్మను అపహరించి తీసుకొచ్చానన్న భయం చేత మరింత ఎక్కువగా సైన్యాన్ని మోహరించాడు. కాబట్టి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా విచ్చుకత్తులు పట్టుకుని కాపలా కాస్తున్నారు, ఎప్పుడు హఠాత్తుగా వచ్చేస్తాడో రాముడు అని. శారద అంబు, అంబు అంటే మేఘం, తెల్లటి మేఘాల గుంపులు ఎలా ఉంటాయో లంకాపట్టణం బయట నుంచి కనపడుతున్నటువంటి ఆ పెద్ద పెద్ద భవంతుల యొక్క సమూహాలు అలా ఉన్నాయి. అంటే అంతంత పెద్ద పెద్ద మేడలు అన్నీ కూడా బంగారంతో తాపడం చేయబడి ఉన్నాయి. అక్కడ తోరణములన్నీ కూడా బంగారముతో ఉన్నాయి, బంగారముతో చేయబడినటువంటి లతలు వాటి మీద చెక్కబడి ఉన్నాయి. మనం ఎవరింటికన్నా వెళ్ళామనుకోండి, ఇలా చాలా గొప్పగా తలుపు మీద కొయ్యతో ఏదైనా చెక్కితేనే అబ్బాయి ఎంత బాగుందండి, ఎంత బాగా చెక్కించారండి అంటాం మనం. అటువంటిది వాడు ఏం చేశాడంటే తప్తమై కరిగినటువంటి బంగారంతో మొత్తం, ఒకటి రెండు కాదు, అక్కడ ఉన్న ప్రాసాదములు హర్మ్యములు అన్నిటి మీద కూడా లతలు పువ్వులు పళ్ళు పందిళ్ళు బంగారముతో చెక్కారు. తోరణములన్నీ కూడా బంగారముతో చెక్కారు. అరుగులన్నీ బంగారముతో తయారు చేయబడ్డాయి. అంటే ఇంకా అసలు ఆ లంక ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్పురి. ఎంత గొప్ప శ్లోకం అండి ఇది. పాలితాం రాక్షసేంద్రేణ, రాక్షసేంద్రుని చేత పరిపాలింపబడుతోంది, కానీ ఆయనది మాత్రం కాదు. నిర్మితాం విశ్వకర్మణ, విశ్వకర్మ నిర్మించాడు దాన్ని. కాబట్టి ఇది ఎవరిది అంటే ఎవరు నిర్మించాడో వాడిది అని చెప్పాలి కదండి. న్యాయం ఏమిటి? ఇప్పుడు ఓ ఇల్లు నేను కట్టుకున్నాను అనుకోండి, కట్టుకుంటే ఏమంటాను, ఆ ఇల్లు నాదండి అంటాను కదా. ఆ ఇంట్లో అద్దెకు వచ్చాను అనుకోండి, అద్దెకు వచ్చి ఈ ఇల్లు నాదండి అన్నాను అనుకోండి, తప్పు కదా. అలా అనుకోండి, ఆ ఇంటి ఆయనకి తెలిసింది అనుకోండి, నాదే అంటున్నట్టండి, మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి ట్యాక్స్ రిసీట్ కూడా నా పేరు మీదే కట్టుకుంటాను, పేరు మార్చేమని అప్లికేషన్ పెట్టాడని తెలిస్తే ఖాళీ చేయించాడు. అద్దెకున్నవాడు అద్దెకున్నట్టు ఉండాలి, ఆయన పేరు మీద ట్యాక్స్ రిసీట్ పుచ్చుకోవాలి, కానీ ఆయన పేరు మీద బిల్లు కట్టాలి, కానీ కట్టేవాడిని నేనని ఈయన పేరు మీద కట్టేసుకుంటే ప్రమాదం రాదండి. ఆ పాటి దాన్నే మనం అంగీకరించాం. అదేమిటండి, మా ఇల్లండి అద్దెకి ఇచ్చానండి అని ఏమన్నా, మా అమ్మగారు పడుకున్నారు ఒంట్లో బాగోలేదని, అబ్బాయి ఒకసారి చూసి వెళ్ళిపోతాను, మళ్ళీ రెండు మూడు నెలల వరకు రాను కదా ఇటు వేపు అని చెప్పి నీ ఇల్లు నువ్వు వెళ్ళి చూసుకుంటావే, మరి ఇది ఎవరు నిర్మించారు? నువ్వు నిర్మించుకోలేదు అంతవరకు తెలుసు, నువ్వు తేలేదుగా ఇందులో ఎన్ని ఎముకలు.
ఇప్పుడు నా ఇల్లు అయితే ప్లింత్ బీమ్ కింద అయిందండి, ఫౌండేషన్ కింద అయింది, ఇంత లోపలికి వెళ్ళాం, పిల్లర్స్ వేసాం, ఇంత స్టీల్ వాడాం, ఇన్ని చెప్తావు, ఇందులో ఎన్ని ముక్కలు ఉన్నాయి? మనకి తెలియదు అంటే మనమేం కొని తెచ్చి పెట్టుకోలేదు. ఎన్ని కీళ్ళు ఉన్నాయి, ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని నాడులు ఉన్నాయి, రక్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రసరిస్తోంది? కాలిపోని మోటార్ ఒకటి పెట్టాడు. మన మోటార్లు అయితే దిక్కుమాల మోటార్లు 12 గంటలు పనిచేస్తే కాలిపోతాయి. ఆయన పెట్టిన మోటారు అరికాల్ దగ్గర నుంచి తల వరకు సన్నని రక్త కేశనాళిక దగ్గర నుంచి ఇంతలా నరాలు ధమనులు శిరల్లోంచి రక్తాన్ని ఒకే వేగంతో నడిపిస్తుంది. కొద్దిగా ఎక్కువైతే కడుగిరుగుతాయి, కొద్దిగా తక్కువైతే కిందడిపోతాడు. లో బీపీ హై బీపీ రెండూ లేకుండా రక్తాన్ని తిప్పుతున్నాడు. రాత్రి నువ్వు నాలిక మీద రుచికి తిని పడుకుంటే ఆయన తెలివేసి ఉండి ఆయన ఏమో జీర్ణం చేస్తున్నాడు. తెల్లవారేటప్పటికి పిప్పిని పైకి పంపిస్తున్నాడు. నిజంగా ఒక్క పిసరు ఇలా చర్మం కాని ఉత్తరించుకుపోయింది అనుకోండి, ఎంత భయంకరంగా ఉంటుంది మీరు చూడండి. ముందు ఎర్రగా ఉండే లోపల మాంసం కనపడి ఎముక కనపడింది అనుకోండి, చూసేటటువంటి వాళ్ళకి భయం వేస్తుంది. అయ్యి బాబోయ్ ఎలా ఉందో అండి, ఆ దెబ్బ తగిలి ఈడ్చుకుపోయి ఎలా కొట్టుకుపోయిందో ఆయనకి అంటారు, వెంటనే కట్టుకట్టేస్తారు. మళ్ళీ సర్వేశ్వరుడు అనుగ్రహించిన వాడు కనుక ఆయన మళ్ళీ చర్మం ఇస్తాడు, మళ్ళీ మాంసం ఇస్తాడు, మళ్ళీ కప్పుతాడు. ఆయన అసలు వైద్యుడు. ఒక్క పిసరి ఇలా రేగింది అనుకోండి, ఎన్ని నొసమలు ఈగలు చీమలు వచ్చి వాలి తినేస్తాయో. అటువంటిది ఇందులో ఆయన 7 పదార్థములు పెట్టాడు. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ. మీరు కొద్దిగా పళ్ళ ముక్కల్లాంటివి ఏమైనా కోసేసి ఓ గిన్నెలో పెట్టి మూత పెట్టేసేసి అలా ఉంచి మరునాడు ఏ పెసరపప్పు లాంటిదో పచ్చడి లాంటిది చేసేసి ఆ పచ్చడి కాస్త అన్నంలో కలిపేసేసి మూత పెట్టేసి ఓ 12 గంటలు పోయిన తర్వాత మూత తీసి చూడండి ఎంత పుల్లటి కంపు వస్తుందో. ఇందులోకి ఎన్ని పడేస్తున్నావు పడేసినా ఆయన నిజంగా మహానుభావుడు. అగ్నిహోత్రంతో దీని అంతటినీ కాలుస్తూ ఇక్కడ లోపల జ్వాల పెట్టి ఇందులో ఏ విధమైనటువంటి క్రిములు పుట్టకుండా చూసుకుంటూ లోపలికి వెళ్ళిన సూక్ష్మక్రిములని చంపడానికి మళ్ళీ కొన్ని రసాయనాల్ని విడుదల చేస్తూ ఇంత నిజంగా వ్యవస్థ. ఎటువంటి వ్యవస్థ? మనం స్టెఫినీ టైర్ పెట్టుకున్నామని మనం అంటాం. ఓ టైర్ పంచర్ అయిపోతే ఇంకో టైర్ ఉంటుందని ఓ కాలు విరిచేసుకుంటాడేమో అని రెండో కాలు ఇచ్చాడు. ఆయన కనీసం కుట్టుకుంటూ పెడతాడు. వీడికి చాలా ముఖ్యం పాపం ఒక్క కన్నే పెడితే ఏం చేసుకుంటాడో అని 2 కళ్ళు ఇట్టాడు. ఓ కంట్లో పులిసెడితే 2 కంటితో చూస్తాడు. 2 చెవులు ఇచ్చాడు. ఓ చెవిలో అస్తమానం ఏదో పొల్లటి తిప్పుతుంటాడు ఏమవుతుందో ఫోన్లో, ఇంకో ఓ చెవిలో దూది ఇట్టితే ఓ చెవితో అన్నా వింటాడు. ఇప్పుడు సెల్ ఫోన్ పెట్టుకోవాలిగా మరి, అది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది సహజ కవచకుండా లాంటిది. కాబట్టి ఓ చెవిలో దూదిడితే ఓ చెవితో అన్నా మాట్లాడుకుని వింటాడని 2వ చెవి పెట్టాడు. ఇన్ని పెడితే ఎందుకైనా మంచిదని ఇచ్చిన ఒక్కదాంతో అన్నీ మర్చిపోయి ఆయన తిట్టడానికి పనికొస్తుంది ఆ నోరు. ఎంత విచిత్రం చూడండి. ఇది ఆయన నిర్మించాడు, ఇంత గొప్పగా నిర్వహిస్తున్నాడు. అసలు పూజామందిరంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఈశ్వర ఎంత గొప్ప నిర్మాణం చేశావయ్యా దీన్ని, దీనికి నిద్రిస్తావు, దీనికి అన్నం పెడతావు, దీన్ని పచనం చేస్తావు, దీనికి ఇంత కీర్తినిచ్చావు, దీంట్లోంచి మాట్లాడతావు, వీడు రామాయణం చెప్పాడు నీ కీర్తి నాకు కట్ట పెడతావు, ఎంత మహోదారుడు అన్న మాట ప్రాణం పోయినా అండవు. ఇలా అంటాడంతే నాదంటాడు. ఏమిటి వీడు బుర్ర? గుండె నువ్వు తెచ్చుకున్నావా? మూత్రపిండాలు నువ్వు తెచ్చుకున్నావా? కాలేయం నువ్వు తెచ్చుకున్నావా? నువ్వు తిన్న దాంట్లోంచి ప్యాంక్రియాస్ కొద్దిగా మాల్ ఫంక్షనింగ్ వచ్చి అది కానీ ఎంజైమ్ని రిలీజ్ చేయకపోతే అయిపోయిందంటే యు ఆర్ ఎ డయాబెటిక్ పేషెంట్. కాదండి, ఈశ్వరుడు ఎంత స్వీట్ నువ్వు తిన్నా దానికి తగినంత రిలీజ్ చేస్తున్నాడు ప్యాంక్రియాస్ నుంచి. ఎంత వండర్ఫుల్ ఇన్స్టిట్యూషన్ అండి ఇది. దీన్ని మించిన ఇన్స్టిట్యూషన్ లోకంలో ఇంకెక్కడుంది అసలు? ఎటువంటి జాయింట్స్? ఒకడికి పెట్టాలి కాబట్టి ఇలా వంగేట్టు చేశాడు. మామూలుగానే ఇలా అహంకారంగా ఉంటున్నాడు, ఇలా బాగా ఇటువైపుకి వెనక్కి ఎడితే ఇంక ఎన్ని దాచేస్తాడో అని వెనక్కి తిప్పకుండా చూశాడు. ఇలా పెట్టడానికి ఇటు తిప్పి ఎటు చూశాడు, అయినా ఎన్ని దాచేస్తున్నాడో ఇటు తిప్పి. ఈశ్వరుడు ఎంత గొప్ప సృష్టి చేశాడండి మహానుభావుడు. పాలితాం రాక్షసేంద్రేణ ఆయనంటారు ఎందుకు? రాక్షసేంద్రేణ అంటే నేను మీ గురించి చెప్పలేదు, మీరు మహాత్ములు అందుకు కదండి, కింద కూర్చుని రామాయణం వింటున్నారు. ఎంత వేడిగా ఉందో నేల,
ఆ తల్లులైతే అసలు ఆ పరదా కూడా లేదు, కింద కూర్చుని వింటున్నారంటే వాళ్ళు ఎంత పూనికగా ఉన్నారో. ఇంత వేణికి మీద ఓ ఫ్యాను, అది ఆగిపోతే కోపం, ఇన్ని మల్లెపూల దండలు, సువాసనలు, ఓ పుస్తకం, ఇంత అల్లరి, ఇంత ఏర్పాటు, ఇంత గౌరవం, ఇన్ని నమస్కారాలు చేస్తే నాలుగు ముక్కలు చెప్పి నాదా కష్టం ఊర్చి విన్న మీరు ఆ గొప్పవాళ్ళు, మీరు గొప్పవాళ్ళు. నేను నేనని ఇలా చూపిస్తాడు వాడిది వైభవం అంతా, వాడు నిర్మాణం చేశాడు. ఈ భావన నీకు కలిగిన ఉత్తర క్షణంలో నువ్వు కృతజ్ఞత చెప్పకుండా ఎలా ఉండగలవు నాకు చెప్పండి. ఎప్పుడో మీకోసారి వాడు బెర్తిప్పించాడా కనపడ్డప్పుడల్లా, సార్ ఆ రోజు నిజంగా మీరు బెర్తిప్పించారు కాబట్టి నేను వెళ్ళగలిగానండి బాబు, లేకపోతే అంత ఇబ్బంది పడిపోతున్నాను, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ అని ఇలా ఊపేస్తావే, మరి నీకు ఇచ్చిన వాడికి ఏం చెప్పావు థ్యాంక్స్. ఎప్పుడు మెకానికల్ థ్యాంక్సే, ఆయన దగ్గరికి వెళ్ళి హృదయపూర్వకంగా చెప్పేటటువంటి కృతజ్ఞత ఎన్నడూ ఉండదు. పరమానందంగా ఈశ్వర ఎన్నిచ్చావయ్యా, నిన్నటి రోజున ఎన్ని చూపించావు, ఎంత అనుభవింపజేశావు, ఎంత వైభవం నాకు కృప చేశావు, నా చేత గంధం తీయించి నువ్వు రాసుకున్నావా తండ్రి, ఎంత అనుగ్రహించావయ్యా అని సంతోషంగా ఆయన దగ్గరికి వెళ్ళి పరమానందంతో మాట్లాడినటువంటి సందర్భం ఇది. అలా మాట్లాడగలిగిన ప్రజ్ఞ ఉంటే ఇది ఎవడు నిర్మించాడో నువ్వు ఊహించగలిగితే చాలు. అందుకు కదండి వారు జగద్గురువులు అయ్యారు. సామాన్యుడి స్థాయికి దిగిపోయి ఇటువైపుకి తిప్పారు శంకరాచార్యులు వారు. కాతే కాంత, పిచ్చెక్కిపోతున్నావు భార్య భార్య అని, ఎవరావిడ, ఎక్కడి నుంచి వచ్చింది, కస్తే పుత్ర, ఆ మా ఆవిడ సంగతి మాకేం తెలుస్తుందని మా అత్తగారు మామగారిని అడగాలి, ఇప్పుడు వాళ్ళతో మాటలు లేవు మాకు అందుని అడగం, అదొకటి ఉంటుందిగా లోకంలో, తేరగా దొరికే వాళ్ళు ఎవరంటే వాళ్ళు వాళ్ళతో మాటలు మానేయచ్చు. కొడుకు ఎవరు, పోనీ మీ అబ్బాయి నీకు తెలియాలిగా ఎక్కడి నుంచి వచ్చాడా, కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు, నీకు నువ్వు తీసుకొచ్చి పెట్టావా వాడి కాళ్ళు చేతులు, నువ్వు పెట్టావా గోళ్ళు, నువ్వేమైనా పెట్టావా వాడి గుండెకాయ, నువ్వేం పెట్టలేదుగా, మరి ఎక్కడి నుంచి వచ్చాడు వాడు, మరి నీ కొడుకు నీ కొడుకు నువ్వు అంటున్నావు, వాడు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరు తయారు చేశారో ఎప్పుడు అడిగావా, ఈ పెళ్ళాన్ని కొడుకుని పట్టుకుని నా సంసారం అంటే తిరుగుతున్నావు, ఇంకా విచిత్రం కదా. కృతజ్ఞత చూపిస్తాడేమో, చూపిస్తే ఈశ్వరానుగ్రహం పొందుతాడేమో, పొందితే బాగుపడతాడేమో, వాడు బాగుపడ్డం కన్నా నాకు ఇంకేం కావాలి, పోతే పోయింది తమ్ముడా అంటే వచ్చే నష్టం ఏమిటి, అందుకని మూర్ఖ మూఢ అంటూ మొదలెత్తినాయన భ్రాత అన్నారు మధ్యలో. ఎంత ఉదారులు చూడండి మహానుభావులు శంకరులు. అందుకే శంకరులు అంటే శంకరులే, వారికి నమస్కరించడం వినా మనం ఏం చేయగలం. కాబట్టి పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం. కథాపరంగా చూస్తే వీడి డాబు వీడిదంటున్నాడు లంక, అసలు వీడిది కాదు లంక, విశ్వకర్మ నిర్మించాడు, కుబేరుడికి ఇచ్చాడు విశ్వసోబ్రహ్మ, ఆయన్ని తరిమి కొట్టి వీడు పుచ్చుకున్నాడు, తరిమి కొట్టి పుచ్చుకున్నది దొంగతనంగా తెచ్చుకున్న సొత్తు తప్ప వీడి సొత్తు కానీ కాదు, వీడి సొత్తు కానిది వీడి సొత్తు అని వీడిది లంకని చెప్పుకుని తిరుగుతున్నాడు. ఎంత డాబురా వీడిది, కృతజ్ఞుడు కదురా వీడు. అక్కడ రావణుడు అనుకోకండి, రావణ కాస్తం రగులుతూ ఉంటుంది అని ఎందుకంటారంటే రావణ తత్వము నిర్మూలింపబడాలి మన ఎందు అని. సుందరకాండ వింటే ఏమవుతుందంటే రామానుగ్రహం కలుగుతుంది, సీతమ్మ తల్లి అనుగ్రహం కలుగుతుంది, సీతమ్మ తల్లి రామచంద్రమూర్తి అనుగ్రహం కలిగితే వాళ్ళు వస్తే వీడు ఉండడు కాబట్టి వాళ్ళు లంకకు వస్తే ఏమవ్వాలి, ఈయన వెళ్ళిపోవాలి. కాబట్టి సుందరకాండ వింటే ఏమవుతుందంటే ఇందులోంచి ఆయన లేచి వెళ్ళిపోతాడు, ఆయన లేచి వెళ్ళిపోగానే ఏమవుతుందంటే ఇక్కడ తేనె పుడుతుంది, అప్పుడు వచ్చి సీతారాములు ఇద్దరు కూర్చుంటారు. మీరు రోజు చెప్తున్నారుగా అదేంటి, రావణాసురుని యొక్క సోదరుని మనస్సు యందు అబ్జకీరము రామనామము అని, రావణుని యొక్క సోదరుడైన విభీషణుని యొక్క హృదయ పద్మమునందు నిరంతరము స్రవించేటటువంటి భక్తి మకరందమును తాగడానికి రామచంద్రమూర్తి అనేటటువంటి భ్రమరము తిరిగేటటువంటి చోటైన విభీషణుని యొక్క వైశిష్ట్యమునకు వైభవమునకు కారణమైన ఓ రామనామమా, మేము మూడు మాటలు అంటున్నాం, మాకు కూడా అనుగ్రహం అని కదూ, రామనామము రామనామము రమ్యమైనది రామనామము అంటున్నాం, రాసకీరము రామనామము అంటున్నాం కదా ప్రతిరోజును. కాబట్టి ఆ లంకాపట్టణం యొక్క ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి ఆ ఉత్తర ద్వారం దగ్గర నిలబడి అనుకుంటున్నారు, ఓహో ఈ లంకాపట్టణాన్ని విశ్వకర్మ మనసు పెట్టి నిర్మించాడు, మనసు పెట్టి చేరా పని అంటారు. చూసారా మనసా చేసినది వైభవోపేతంగా ఉంటుంది, మనసు పెట్టి నిర్మించాడు, అందుకే అంత గొప్పగా ఉంది ఈ లంక. ఒకనాడు కుబేరుని చేత పరిపాలింపబడినటువంటి ఈ లంక ఇప్పుడు రావణుని చేత పరిపాలింపబడుతోంది, స్పష్టంగా బాగుగా ఏర్పరచబడి చక్క
చక్కగా విలసిల్లుతున్నటువంటి ఈ లంకా పట్టణం ఇప్పుడు ఎలా ఉంది? నాగు పాముల చేత నిండిపోయినటువంటి పాతాళ లోకం ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది, రాక్షసుల చేత పరివేష్టింపబడి. ఈశ్వరుడు మనకందరికీ శరీరాన్ని ఇచ్చినప్పుడు, నాడులు ఇచ్చినప్పుడు, నాడులు ఆపరేషన్ చేస్తే దొరకవు, నరాలు దొరుకుతాయి. నాడులు ఇచ్చినప్పుడు వాటిని చక్కగా జ్ఞాన ప్రసరణ మార్గములుగా ఉంచుతాడు. అంటే వాటి వలన నువ్వు భగవతత్వాన్ని పొందు అని. మనం ఏం చేస్తామో తెలుసండి, వాటిలోకి రకరకాల విషాలన్నీ నింపేస్తాం. ఎందుకని? ఒక్కటే కారణం, ఆరుగురు శత్రువుల్ని తెచ్చిపెట్టుకుని అన్ని రకాల విషాలు అందులోకి నింపేస్తాం. అందుకని ఎప్పుడు ఒక పడగ తొక్కితే ఇంకో పడగ ఎత్తుతాడు. నువ్వెంతటి వాడివని ఈశ్వరుడు, తప్పు నువ్వు అలా ఉండకూడదని ఒక అహంకారం తొక్కాడు అనుకోండి, ఇంకో అహంకారంతో పడగెత్తుతాడు. ఈశ్వరుడు ఇచ్చినటువంటి 101 నాడుల్ని విషంతో నింపుతాడు. ఆ విషంతో నిండిపోతే కాళీయుడైపోతాడు. అదే కాళీయ మర్దనం. కృష్ణ పరమాత్మ చిన్న పిల్లవాడిగా కాళీయుడి పడగల మీద వేసి తొక్కాడు పాదాలు. ఆ పడగల మీద తోక పట్టుకుని నాట్యం చేసి తొక్కుతుంటే విషాన్నంతటి కక్కేసింది. కక్కేసిన తర్వాత, విషం అంతా పోయిన తర్వాత ఆయన్ని పట్టుకుని అప్పుడు ఏడిచింది, నన్ను బతికించమని. మున్ను చేయు పెండ్లి పెండ్లి కాదు అన్నారు కాళీయుడి భార్యలు వచ్చి. అప్పుడు ఆయన అనుగ్రహించాడు, ఇక నుంచి నీకు దోషం లేదులే, నీ పడగల మీద నా పాదముద్రలుంటాయి, గరుడు నిన్ను హింసించడు అన్నాడు. మనలో ఉన్నటువంటి నాడుల్ని విషపూరితం చేసుకుని ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈశ్వర భక్తితో నింపుకోకుండా తిరుగుతున్నది మనం. ఈ లంకని సర్వేశ్వరుడు నన్ను సేవించి ధన్యుడివిక, సంతోషంతో నేను జగత్తుని సృష్టించింది, అందుకే నా ప్రసాదంగా నువ్వు అనుభవించు, సంతోషంగా చూడు, అందుకే ఇచ్చాను. అంటే ఈశ్వర ప్రసాదంగా అనుభవించకుండా నాదని అనుభవించి వాడు అనుభవిస్తున్నాడని. కాబట్టి విశ్వకర్మ చేత నిర్మింపబడినటువంటి లంక ఇప్పుడు రావణ పాలిత అయిన లంక అయి, నాగుల చేత నిండినటువంటి పాతాళం ఎలా ఉంటుందో అలా రాక్షసుల చేత నింపబడినటువంటి లంకగా మారిపోయింది. ఈ మాట కొంచెం బాహ్యంలో విచారణ చేయడానికి ఆశ్చర్యంగా ఉంటుంది, ఇలా అనత్సాహనం అనిపిస్తుంది. ఇటువంటి లంక, ఇంత శక్తివంతమైన లంక, ఈ దుర్గంలోకి ఎవరు ప్రవేశించలేరు, ఇక్కడికి రాముడు వస్తే ఏం చేస్తాడు? కింకరిష్యతి రాఘవ కాదు, స్వామి హనుమయే ముందుకు వెళ్ళిన తర్వాత అంటారు, ఎంత గొప్ప లంక అయితే ఏంటి, రాముడు నాశనం చేయగలడు అంటారు. రాముణ్ణి తక్కువ చేయడం హనుమ ఉద్దేశ్యం కాదు. ఆయన ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి? ఏమంటే ఆయన బొత్తిగా అలా బతికేస్తున్నాడు కదా, నిజంగా ఒకవేళ ఈశ్వరుడే వచ్చి ఈయన ఎదురుగుండా నిలబడినా నాకిప్పుడు ఖాళీ లేదని వెళ్ళిపోతాడు తప్ప నమస్కారం చేయడు, ఈశ్వరుడు వచ్చినా ఆయన బాగు చేయలేడండి అంటాం. మనం ఏమండి లోకంలో మాట అంటుంటాం, భగవంతుడే వచ్చినా ఆయన బాగు చేయలేడండి అంటాం. రాముడే వచ్చినా ఈ లంకను ఏం చేయగలడంటే ఎవడు బాగుపడతాడు? ఇందులో బాగుపడేవాడు ఎవడు లేడు. కాబట్టి ఏం చేయాలి? ఇక లంకలో ఎవడు లేకుండా చేయాలంటే ఈ లంక నశించిపోవాలి తప్ప, రాముడంతటి ధర్మాత్ముడు వచ్చి నిలబడిన ఆయన్ని చూసి మారేవాడు ఇందులో ఉన్నట్టు నాకు కనబట్టలేదు. కొన్ని వేల కోట్ల రాక్షసులు ఉన్నారండి, ఎంతమంది మారి రాముడి పాదాలు పట్టుకున్నారు అందులో? ఒక్కడే విభీషణుడు ఒక్కడే పట్టుకున్నాడు. ఇన్ని వేల కోట్లలో రాముడే వచ్చాడు, రాముడి దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు. 100 యోజనములు దాటి వచ్చాడు రాముడు, అందులో అడుగు పెట్టాడు, నిలబడ్డాడు, యుద్ధం చేశాడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి అభయం అంటే చాలు, ఎవరినైనా రక్షిస్తానన్నాడు. వెళ్ళి పట్టుకున్న వాళ్ళు ఉన్నారా? రామా రక్షించన్న వాళ్ళు ఉన్నారా? ఊరే ఇంతమంది మడిసిపోతున్నారా, ఇప్పటికైనా ఆయన తేజస్సు తెలుసుకోవద్దా అన్నవాడు ఎవడు ఉన్నాడు? అందరూ మడిసిపోయిన వాళ్ళే. కాబట్టి హనుమ అంటే మీకెందుకు బెంగ? ఇటువంటి లంకాపట్టణానికి రాముడు వస్తే మాత్రం ఏం చేయగలడు? అంటే లంకను ఎలా మార్చగలడు? మార్చరు. ఎందుకు మార్చలేరు అంటే అంత విషంతో నింపేసుకున్నారు. ఈశ్వరుడు వచ్చినా మారనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. ఏమైపోతుందో తెలుసా అండి? మనసంతా రాగద్వేషాలతో నిండిపోతే ఏమైపోతుందంటే, చెత్త బుట్ట కింద తయారైపోతే ఈశ్వరుడు సర్దుకోగలిగినంత సర్దుకుంటాడు ఇలా 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 ఇలాగా. ఆఖరికి ఏం చేస్తాడు? వాళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటే ఆయన పక్కకి వెళ్ళి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లోపలందరూ ఎవరు ఉంటారు? వాళ్ళు ఉంటారు రాక్షసులు, ఆయన బయటికి పోయి ఉంటాడు. అలా అయిపోయింది అలంకాపట్టణం. కాబట్టి దీన్ని ఎవరు మార్చగలరు అని, ఈ లంకాపట్టణంలోకి 4 వీరులు రాగలరు అని నాకు అనిపిస్తోంది. వాలిపుత్రస్య, వాలి యొక్క కుమారుడైన అంగదుడు, నీలస్య,
అగ్నిహోత్రుని యొక్క అంశలో జన్మించినటువంటి నీలుడు మమ రాజ్ఞశ్చ, నా రాజైనటువంటి సుగ్రీవుడు నేను, మేము నలుగురం ఈ లంకాపట్టణంలోకి రాగలం, మిగిలిన వాళ్ళు రాలేరు. అయితే వీళ్ళు నలుగురు మాత్రమే రాగలరు తప్ప ఇంకా ఎవ్వరూ రాలేరని హనుమ చెప్పలేదు సుందరకాండలో. ఇంకా మీరు ముందుకెళ్ళి చూస్తే ఆయన ఇంకా కొన్ని పేర్లు చెప్పారు, వీళ్ళందరూ కూడా వస్తారని చెప్పారు. కాబట్టి ఎవరెవరు ఏ ఏ భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళో ఈశ్వరుణ్ణి రాముణ్ణి బాగా అనుసరించగలిగినటువంటి ప్రజ్ఞాపాఠమునందు అధికులో వాళ్ళందరూ ఆయన అనుగ్రహంతో లోపలికి రాగలరు. అది ఏ ఏ మార్గములన్నది మీ ఇష్టం. అది భక్తి మార్గం కావచ్చు, కర్మ మార్గం కావచ్చు, జ్ఞాన మార్గం కావచ్చు. ఈశ్వర భక్తిని ప్రధానంగా చేసుకున్న వాళ్ళందరూ అంతర్ముఖులు కాగలరు, ఈశ్వరుడి వైపుకి అడుగు వేయగలరు. కాబట్టి ఇక్కడ ఇంత బలంతో కూడుకున్న రాక్షసులు ఇన్ని వేల కోట్ల మంది విచ్చుకత్తులు పట్టుకు తిరుగుతూ ఉంటే నేను ఎలా లంకాపట్టణంలో ప్రవేశించి సీతమ్మను అన్వేషించగలను? కాబట్టి ఈ రూపంతో అంటే ఇంత పెద్ద శరీరంతో లంకాపట్టణంలోకి వెళ్ళడం అన్నది కుదరనే కుదరదు. ఇది మహానుభావుడి యొక్క లక్ష్యశుద్ధి. ఇది మీరు గమనించవలసింది ఏమిటంటే కేవల కథాపరంగా వినకండి, అంత లంకని చూస్తూ ఆయన తన లక్ష్యాన్ని జ్ఞాపకంలో ఉంచుకుంటున్నారు. తాను వచ్చింది సీతమ్మ తల్లిని అన్వేషించడానికి, సీతాన్వేషణ మనకు నేను ఎలా వెళ్ళవలసి ఉంటుంది. అందుకని బుద్ధిమతాంబరిష్టం తప్ప నేనెడితే, ఇప్పుడు ఆయన బలం ఆయనకి తెలుసు, నేను పెడితే మాత్రమే అవుతుంది, ఏం చేస్తారు ఈ రాక్షసులందరూ వస్తారా రాని అన్నవాడు వెళ్ళిన తరువాత, అలా వెళ్ళిన తర్వాత జయాపజయములు విధి నిర్ణీతములు, ఎంత ఇన్ని కోట్ల మంది రాక్షసుల్ని మీరు వర్ధించే లోపల సీతమ్మ స్థానం మార్చేస్తే మీ అహంకారం మీ బలం బానే ఉంది, రామకార్యం ఏమైనట్టు? రామకార్యం చెడిపోలేదు. ప్రభుకార్యం కోసం తను వచ్చిన లక్ష్యం కోసం అవసరమైన రీతిలో వంగగలిగితే, వదగగలిగితే వాడు ప్రాజ్ఞుడు. ఒక ధనస్సు ఎదుట ఉన్న లక్ష్యాన్ని కొడుతుంది, కొట్టేటప్పుడు వంగుతుంది ధనస్సు, వింటినారిని పెట్టి తాడు కడితే వంగుతుంది, వంగని ధనస్సు కొట్టదు, వంగిన ధనస్సు కొడుతుంది. కిందకి వంగిన స్విచ్ లైట్ని వేయించగలదు, పైకి వెళ్ళిన స్విచ్ ఆర్పేస్తుంది. వంగినదేదో ప్రకాశించగలదు, వంగనిది ప్రకాశించదు కదండి. అందుకేగా బహుశా స్విచ్లన్నీ కిందకి అందుకే ఉంటాయి, ఇలా ఉంటాయి. లేకపోతే వీళ్ళకి మార్గం తెలియదు, కిందకి వంగితే వెలుతురు వస్తుంది, పైకి ఎడితే ఆరిపోతుంది. వెలుతురు పోతుందని గుర్తిస్తే రోజు స్విచ్లేస్తారు కాబట్టి తలెత్తకుండా దించడం నేర్చుకుంటాడని అలా పెడతారేమో. అది స్విచ్ అనుకుని మనం వదిలేస్తే అలా అనుకున్న వాడిని రాముడు మాత్రం ఏం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన విచారణ చేసి, ఉగ్రౌజసో మహావీర్య బలవంతశ్చ రాక్షసాః వంచనీయా మయా సర్వే జనకీం పరిమార్గత. మీరిప్పుడు ఒకటి గమనించవలసి ఉంటుంది, సంప్రదించడానికి ఎవరూ లేరు ఆయనకి. ఆయన ఓసారి ఈ విషయం ఓసారి సెల్లో మాట్లాడదాం ఉండు రాముడితో అనడానికి, అప్పుడు సెల్ ఫోన్లు లేకపోతే పక్కన ఎవరో ఇంకో వానరుణ్ణి తెచ్చుకుని ఏం చేద్దామని మనం ఇక్కడ ఉండు నేను వెళ్ళి చూసొస్తాను అసలు విషయం ఏమిటో అనడానికి, మాట్లాడడానికి పక్కన మనిషి కూడా లేడు. అటువంటి స్థితిలో ఇంత దుర్భేద్యమైన లంకని చూసినప్పుడు భయం కూడా వేయచ్చు, అయ్యి బాబోయ్ ఇందులోకి మనం ఎలా పెడతాం, ఎందుకు వచ్చిన కూడా వా వెనక్కి వెళ్ళిపో, అసలు ఇలా ఉంది పరిస్థితి అని చెప్పొచ్చేద్దాం, ఎందుకంటే మనం 100 యోజనములు ఇట్టే వెళ్ళిపోగలం కాబట్టి ఒకసారి వెంటనే వెనక్కి వెళ్ళిపోయి అసలు పరిస్థితి సమీక్షా సమావేశం ఒకటి పెట్టి చూసి మళ్ళీ రావడమో ఇంకో నలుగురిని పట్టరావడమో ఏదో చేద్దాం అనుకోవాలి కదా. ఆయన అలా అనుకోరు, కార్యసాధన ఎందు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచిస్తారు. ఇది బుద్ధి. అందుకే ఎవరెవరు హనుమ పాదములను ఆశ్రయిస్తారో వారి వారికి లక్ష్యమును ఛేదించగలిగి లక్ష్యమును సాధించగలిగిన బుద్ధి వైభవం అవుతుంది. కాబట్టి కనపడీ కనపడనటువంటి రూపంతో అంటే ప్రయత్నపూర్వకంగా చూస్తే తప్ప కనపడకూడదు. ఇలా చూసిన అదే ఉందో పానిద్దామని పెద్ద దృష్టి దాని మీద పెట్టవలసిన అవసరం లేనంత చిన్న ప్రాణిగా మారిపోతాను. మారిపోయి రాత్రి వేళ లంకలోకి వెడతాను, రాత్రివేళ లంకలోకి వెళ్ళి వెతుకుతాను. బాహ్యంలో రాత్రివేళ సీతమ్మని వెతకడం అంటే ఆయన ఉదయం బయలుదేరారు, ప్రదోష వేళకి లంకాపట్టణాన్ని శోధించడానికి వెళుతున్నారు ఆయన. రెండవ విషయం, అందరూ అప్పుడు నిద్రపోతుంటారు కాబట్టి వెతికి సీతమ్మ జాడ కనిపెట్టడం తేలిక. ఆంతరము
చీకటి అంటే ఉన్న వస్తువు ఉన్నట్టు కనపడనటువంటి స్థితి. ఉన్న వస్తువు కనపడకపోవడం వల్ల వచ్చేటటువంటి లక్షణం భయం. యథార్థం తెలియకపోతేనే భయం, యథార్థం తెలిస్తే నిర్భయం. ఒక్కటే ఉంది అని ఎరుకలోకి వచ్చింది అనుకోండి, భయం ఎందుకు ఉంటుంది? రెండోది ఉంటే కదండి భయం. ఒక్కటే ఉందంటే ఇంకా భయం లేదు, భయరహిత స్థితి. రెండోది ఉంది భయం, అది మన ఏమైనా చేస్తుందేమో. ఆ ఒక్కటే ఉందని తెలియకపోవడం చీకటి. ఒక్క ఆత్మయే ఉంది తప్ప అసలు ఇంకోటి లేదని తెలుసుకోవడం, సత్యాన్ని తెలుసుకోవడం. భయం నుంచి నిర్భయంలోకి వెళ్ళాలి. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ, ఈ వెళ్ళడానికి చెప్పేటటువంటి ప్రక్రియ ఆంతరంగా చీకట్లో వెతకడానికి వెళ్ళడం, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి వెళ్ళడం అంటే సాధక ప్రవృత్తి, దీన్ని ఆవిష్కరించడం. కాబట్టి నేను చిన్న శరీరంతో వెళతాను, అలా వెళతానని నిశ్చయం చేసుకుని సీతమ్మ తల్లి ఒక్కతే ఉండగా నేను జాగ్రత్తగా ఎదురు చూసి ఆవిడని నేను బాగా చూడడానికి మాట్లాడడానికి ఉన్న అవకాశం కలిగేంత వరకు నేను ఎదురు చూడాలి. అందుకే ఆయన మాట్లాడలేదు, ఉంగరం ఇవ్వలేదు. ఆవిడికి బాధ విశ్వాసము కుదరాలి, వేటు పడిన ప్రాణం అంటారు చూసారా. బాహ్యంలో సీతమ్మ తల్లికి ఎంత భయం పెరిగిపోయిందంటే ఆవిడికి ఎవరిని చూసిన అనుమానమే. సన్యాసి వేషంలో చెతుకుపోయినప్పుడు ఇంకెవరిని చూస్తే ఆవిడ అనుమాన పడదండి, ఎవరొచ్చినా రావాలని భయం వచ్చేసింది ఆవిడికి. కాబట్టి ఇప్పుడు ఆవిడ బాగా నమ్మకం కలిగిన తరువాత ఉంగరం ఇవ్వకుండా ఉండడానికి కారణం అదే. అది అవతల వారి యొక్క హృదయాన్ని తాను బాగా అర్థం చేసుకుని ప్రవర్తించగలగడం. ఏమంటే రాముడు శిరస్సుని సృష్టించిన వాడు, యుద్ధ భూమిలో రాముడు మరణించి పడిపోయినట్టుగా సృష్టించగలిగిన వాడు, మాయా సీతని సృష్టించి తీసుకొచ్చి వానరుల ముందు సీత యొక్క తల నరికేస్తే హనుమంతటి వారు నమ్మేశారు యుద్ధకాండలో, నమ్మేసి సీతమ్మ చచ్చిపోయిందని యుద్ధం మానేశారు అందరూ. ఇన్ని చేసిన వాడు రాముడు ఉంగరం సృష్టించలేడండి. ముందెళ్ళి రాముడు ఉంగరం ఇస్తే అవతల బారేస్తున్నాడు, చాదలభా మారువేషంలో వచ్చేవాడు. ముందు ఆవిడకి నమ్మకం కలిగాక ఉంగరం ఇవ్వాలి, అప్పుడు ఆ ఉంగరం యొక్క ప్రయోజనం సిద్ధిస్తుంది, లేకపోతే రామకార్యం భంగం అవుతుంది. ఇది బాగా అవతల వారి యొక్క స్థితిని గుర్తిరిగి ప్రవర్తించడం హనుమ యొక్క బుద్ధి వైభవం సుందరకాండలు. అది దానికి బీజం ఇక్కడ పడింది. ఎలా ఆలోచిస్తున్నారో చూడండి ఆయన. అందుకని ఆమె ఒక్కతేనే కలుసుకోవాలి, ఎలా కుదురుతుంది? అలా నేను కలవకపోతే ఏమవుతుంది? రామకార్యం భంగం అయిపోతుంది. రామకార్యం భంగం అయిపోయినా నా ఎందు ఎన్ని విభూతులైనా ఉండొచ్చు, నేను ఎంత గొప్పవాడినైనా అవ్వచ్చు, ఎవడకు కావాలి? సూర్యోదయం అవగానే చీకట్లు ఎగిరిపోయినట్టు తాను చాలా గొప్పవాడిని అనుకుని అతిశయంతో ప్రవర్తించినటువంటి దూత వలన ప్రభు కార్యం భగ్నమైపోయిన తర్వాత అటువంటి వాడు ఎంత పండితుడైతే ఎవడికి కావాలి, ఎంత సమర్థత ఉన్నవాడైతే ఎవడికి కావాలి. అలా కాకుండా ఉండాలంటే నేను ఒదిగి ఒదిగి జాగ్రత్తగా ఆలోచించి కార్యాన్ని సాధించవలసి ఉంటుంది అనుకుని ఇప్పుడు సూర్యేచాస్తం గతే రాత్రం ప్రదోష వేళ అని గుర్తు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి కాబట్టి పండు వెన్నెల, పౌర్ణమికి ముందు కదండి. అందుకని మనం పౌర్ణమికి వచ్చాం, సుందరకాండ ఇంచుమించుగా మన ప్రమేయం లేకుండా అలాగే ప్రారంభమైంది, త్రయోదశి చతుర్దశి తిథుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆ వెన్నెలలో నేను సీతమ్మను అన్వేషిస్తానని ప్రదోష వేళలో హనుమ బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఎంత చిన్నది చేసుకున్నారు, వృషదంశక మాత్రస్సన్ పిన్ని పిల్లంతా చేసుకున్నారు. అద్భుత దర్శన, అద్భుతమైన దర్శన శక్తితో వెళుతున్నారు. పిల్లికి రెండు లక్షణాలు ఉన్నాయి. ఒకటి, పిల్లి నడక తెలియదు. లోకంలో నడక తెలియని ప్రాణి పిల్లి ఒకటే. నడక తెలియదు అంటే దానికి నడవడం తెలియదని కాదు, అది నడుస్తోందని మనకి తెలియదు. ఎందుకో తెలుసా అండి? దాని పాదముల యందు మాంసపు ముద్దలు ఉంటాయి. అందుకే వీడిది పిల్లి నడకరా, ఎటు నుంచి వచ్చాడంటారు. చప్పుడు అవదు, పిల్లి వస్తూ ఉంటే అస్సలు చప్పుడు అవదు. గమనం ఉంటుంది, కదలిక ఉంటుంది, నడుస్తుంది, కానీ నడుస్తోందని తెలియబడదు. అన్ని ప్రాణులకి కనపడనప్పుడు దానికి బాగా కనపడుతుంది. ఈ రెండు లక్షణాలు ఉన్నది పిల్లి. అందుకని మహర్షి అద్భుత దర్శన అంటారు. ఇప్పుడు ఆయన నడుస్తున్నారు. ఎటు నడుస్తున్నారు? మీకు కనపడే నడక కాదది, ఆంతరంలో. బాహ్యంలో ఆయన లంకలోకి వెడుతున్నారు, ఆంతరంలో తనలోకి తాను వెడుతున్నాడు యోగిగా. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ, లోపలికి వెడితే దొరుకుతుంది సీతమ్మ ఆత్మ. కాబట్టి ఇప్పుడు అంతర్ముఖత్వం, ఈ పైవన్నీ మూసేశారు, కళ్ళు మూసేసుకుంటున్నారు, పద్మాసనం వేసి కూర్చుని యోగి పొంగవుడయి అంతర్ముఖులయ్యారు. అంతర్ముఖులై లోపలికి వెళుతున్నారు.
మనిషి అంతర్ముఖుడై లోపలికి ప్రయాణం చేసి ఆత్మవస్తువుని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నప్పుడు కదలిన కదలికలు పైకి తెలియవు. ఆ కదలికని ఆ చప్పుడు మీకు తెలియదు. ఎటు వెడుతున్నాడు అంటే మీరేం చెప్పలేరు. అంతర్ముఖత్వం పొందినటువంటి వ్యక్తి యొక్క గమనం మీకు తెలియదు. ఇది పిల్లి పిల్ల యొక్క నడక. అందుకని పిల్లి పిల్ల అంత అవడం. లోపలికి వెళ్ళి చూడబడేటటువంటి వస్తువు వేరు, వీటితో పై ఒక్కటే చూస్తాం. ఈ పైన చూసే కళ్ళు అందరికీ ఉన్నాయి, లోపల చూసే కన్ను పొందినటువంటి వాడెవడో వాడు అదృష్టవంతుడు. వాడు జ్ఞాననేత్రమును పొందినవాడు. కాబట్టి అందుకు కదండి ఉపనయనము. కాబట్టి ఇప్పుడు జ్ఞాననేత్రమును పొందినటువంటి వాడు అద్భుతమును దర్శించినవాడు. ఆత్మకి అద్భుతమని పేరు. యోగి లోపలికి వెళ్ళి దర్శనం చేయడానికి చేసేటటువంటి ప్రక్రియ ఆంతరముగా ప్రతిపాదన, బాహ్యమునందు లంకలోకి వెడుతున్నటువంటి హనుమాన్. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ ప్రాకారం దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఆ లంకాపట్టణాన్ని చూశారు. ఆ ప్రదోష కాలంలో వేగంగా వెళ్లి చూసినటువంటి హనుమకి బాగుగా విభజింపబడి చక్కటి మార్గములతో కూడినటువంటి లంకాపట్టణం కనపడింది. మాయ చేత సృష్టింపబడినదా అన్నట్టుంది. ఎందుకంటే బాహ్యంలో అసలు అలా కడతారని మీరు ఊహించడం కుదరదు. ఇప్పుడు అలా అనగానే మీ దృష్టి ఏమవుతుంది? ఆగిపోతుంది. అవునా కదా? అసలు బాహ్యంలో అలాంటి వస్తువు ఉండదు, అటువంటి వస్తువు మీకు కనపడింది అనుకోండి, మీరు అలా ఉండిపోతారా? ఉండిపోరారు. అలా ఉండిపోయిన క్షణంలో మీ మనస్సు కూడా మీ కన్నుల ద్వారా వస్తువు మీద కలిగి నిలబడిపోయింది. నిలబడిపోగానే మీరు దేనికోసం బయలుదేరారో అది మీరు మర్చిపోయారు. బాహ్యంలో వస్తువు అలా ఉందని చెప్పి దాన్ని చూడకుండా తను అనుకున్న వస్తువు కోసం తాను వెళ్ళిపోతే ఆయన ప్రాజ్ఞుడు కదా. వస్తువు చాలా గొప్పది, దాన్ని చూస్తూ ఆయన ఉండరు. ఆయన సీతమ్మ కోసం వెళ్ళిపోతారు. ఇది ఆయన వైభవం. ఆయన అంత సౌందర్యం చెప్పడం, ఆయన దేని చేత సుందరుడో చెప్పడం సుందరకాండ. బాహ్య సౌందర్యము అంత సౌందర్యములకు ప్రతిబంధకంగా నిలబడలేకపోయింది. ఇది చెప్పగలిగిన విషయం. ఇంత ప్రజ్ఞతో ఈ సౌందర్యమునందు వచ్చేటటువంటి ఘర్షణలలో నిలబడగలిగిన ప్రజ్ఞని చూపించిన సౌందర్యావిష్కరణ చేసిన కాండ సుందరకాండ. ఇది మీరు అనుభవించవలసినటువంటి విషయం. అవి ఎలా ఉన్నాయి? పైగా ఒక్కటి కాదు, ఓ పెద్ద హర్మ్యం. పక్కన పాడుపడిపోయిన ఇల్లు ఉన్నాయనుకోండి, ఏదో రెండు లడ్లు ఓ ఉప్పు కణికే ఉన్నట్టుంటుంది. రెండు లడ్లు తినేసి ఇంకోటి తినడానికి ఓ ఉప్పు కణికి నోట్లో వేసుకున్నట్టుంటుంది. అలా కాదు, ఆ ప్రాసాదములన్నీ కూడా, అంతఃపురములు భవనములన్నీ కూడా పెద్ద వరుసల కింద ఉన్నాయి, మాలల కింద. అన్ని శాతకుంభమై దివ్యై, అన్ని బంగారంతో నిర్మించారు. ఇప్పుడు చంద్రకిరణములు పడుతున్నాయి వాటి మీద. ఎలా ఉంటుంది అసలు ఆ సొబగు? ఒక పచ్చటి తేజస్సు వస్తుంటుంది. ఇటువంటి ఉద్యానవనాలు, పక్షులు, జంతువులు మహర్షి అన్నారు జాలై, కిటికీ కూడా నువ్వు ఎప్పుడు అటువంటి చూడలేదన్నారు. కిటికీయే మనం చూడందైతే ప్రసాదమానావితతాం చూసి కూడా అలా చూస్తూ ఉండిపోకుండా సీతమ్మని చూడాలని కదలగలిగితే ఆయన ఎంత సమర్థుడై ఉండుండాలి, ఎంతటి బుద్ధిమతాం వరిష్టం అయి ఉండాలి. అది చెప్పడానికి వాక్కులు సరిపోతాయా? చాలవు. అది ఆయన ప్రజ్ఞ. అందుకే హనుమద్వైభవాన్ని ఆవిష్కరించింది, ఒక సాధకుని యొక్క వైభవాన్ని ఆవిష్కరించింది సుందరకాండ. ఏడంతస్తుల మేడలు, ఎనిమిదంతస్తుల మేడలు, ఈ మేడలన్నీ బంగారముతో కట్టబడి అక్కడ ఉండేటటువంటి భూమి, ఆ నేల కేవలముగా ఏదో సిమెంటు తోటో ఇసుక తోటో మట్టి తోటో చేసింది కాదుట, స్ఫటిక మణులు తీసుకొచ్చి స్ఫటిక మణులతో నేల చేశారట. అసలు శుద్ధ స్ఫటికానికి ఉండేటటువంటి శక్తి శ్రీకాళహస్తిలో శుద్ధ స్ఫటికలింగమును, రామేశ్వర క్షేత్రంలో ప్రతిరోజు తెల్లవారుజామున శుద్ధ స్ఫటికలింగాన్ని తీసుకొచ్చి పెడతారు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో, బాగా చీకట్లో వెళ్ళాలి. సూర్యోదయం అయితే ఇంకా పూజ చేస్తారు. అది ఒక్క చీకట్లో బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తారు. ఇంత పెద్ద స్ఫటికలింగం ఉంటుంది, శుద్ధ స్ఫటికం. అది స్ఫటికం గురించి తెలుసున్న వాళ్ళు పట్టుకుంటారని ఒక ప్రయోగం చేస్తారు. అది శుద్ధ స్ఫటికలింగము అని మీరు అనుభవించాలి అని ఆ శివలింగాన్ని అక్కడ పెట్టి ఏం చేస్తారంటే ఒక ఎర్రటి పువ్వును తీసుకొచ్చి ఆ పువ్వు ఆ లింగం వెనక పెడతారు. అది మీరు చూడాలప్పుడు, ఆ స్ఫటికలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు అది చూడగలిగిన ప్రజ్ఞ ఉంటేనే అనుభవిస్తారు, లేకపోతే మీకు తెలియదు అది ఏం చేస్తున్నారో. ఎర్ర పువ్వు ఇలా పెడతారు వెనక, పెడితే మొత్తం శివలింగం ఎరిపోయిపోతుంది. పువ్వు తీసేస్తారు, ఒక పచ్చటి పువ్వు పెడతారు, శివలింగం అంతా పసుపోయిపోతుంది. మళ్ళీ తీసేస్తారు, ఓ ఆకుపచ్చటి పువ్వో నీలం పువ్వో ఇలా చూపిస్తారు, మొత్తం శివలింగం నీలం అయిపోతుంది. శుద్ధ స్ఫటికానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా అండి?
ఏ రంగుతో కూడిన చిన్న పదార్థం దాని మీద ఇలా పెడితే ఆ రంగులో అది కనపడుతుంది. అందుకే స్ఫటికలింగారాధనం జ్ఞానాన్ని ఆవిష్కరిస్తుంది. అసలు బ్రహ్మము స్ఫటికంలా ఉంటుంది, అందులో ఏముండదు, శుద్ధ సత్వం అలా ఉంటుంది. అందుకే పరమశివుడు తెలుపు, మీరు ఏది తీసుకొచ్చి నామరూపాలుగా పెడితే దానిగా ఆయన కనపడుతుంటాడు, కానీ ఆయన తనంత తానుగా శుద్ధ స్ఫటికం. ఒక్క స్ఫటికానికంత శక్తి ఉంటే ఇటువంటి శుద్ధ స్ఫటిక మణులు వాడు ఎలాగ మహానుభావుడు, ఆ విశ్వకర్మ ఎలా నిర్మించాడో ఆ శుద్ధ స్ఫటిక మణులతో నేల తయారు చేశారు అక్కడ. ఇప్పుడు ఎర్రటి పాదం ఉన్నటువంటి ఒక స్త్రీ గడప మించి ఇలా తల అడుగెత్తి వేస్తోంది అనుకోండి, నేలంతా ఎర్రగా ఉంటుంది. కాళ్ళకి పసుపు రాసుకున్నటువంటి స్త్రీ పాదం ఇలా ఎత్తింది అనుకోండి, ఆ పసుపు రంగంతా పడుతుంది. పైనంతా బంగారం, నేలంతా స్ఫటికం, మణులేమో అన్ని స్తంభాలకి పొదిగారు బయట స్తంభాలకి. ఇప్పుడు చంద్రకాంతులు పడుతున్నాయి, ఇంద్రధనస్సు లేచినట్టు కాంతులు లేస్తూ ఉంటాయి. స్ఫటికంతో నేల ఉంది. ఇది శ్లోకం కాదు, మీరు అనుభవించండి ఒకసారి. అలా నేను ఎన్ని శ్లోకాలకి చెప్తాను? నేను అన్ని శ్లోకాలకి చెప్పడం ఒక్కనాటికి సాధ్యం కాదు, నేను కొన్ని అందించగలనంతే. అది నేను అనుభవించినటువంటి చాలా తక్కువ స్థాయిలో. కాబట్టి ఇప్పుడు అసలు మీరు ఒక్క భవనం వంకి ఇలా చూశారనుకోండి అంతే. అప్పా, ఆ కిటికీ చూడు, ఆ నేల చూడు, ఆ పై ప్రాకారం చూడు, ఆ మణులు చూడు, ఆ స్తంభం చూడు, ఆ అరుగు చూడు అని ఉండిపోతారు. ఇప్పుడు ఆయన ఏం చేశారంటే, ప్రసాదమాలా వితతాం స్తంభై కంచన రాజతై శతకుంభమయై దివ్యై గంధర్వ నగరోపమాం అని దాటి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ నాకు అక్కర్లేదు, సీతమ్మ కాదుగా నాకు వద్దన్నారు. నయ్యితి నయ్యితి నయ్యితి, ఇది సాధకుడి లక్షణం. పైకి లంకా వైభవం, పక్కన హనుమత్ వైభవం, రెండు వైభవాల్ని ఏకకాలంలో నడుపుతున్నారు మహర్షి. ఈ ఇద్దరికి మధ్యలో అద్భుతం సీతమ్మ వైభవం, కనపడక రామనామ వైభవం, రామకథా వైభవం, ఇన్ని వైభవాలు కలిపి వండిన కూర సుందరకాండ. అది ఏమి రుచి, ఏమి రుచి, ఏమి రుచి, ఏమి రుచిరా శ్రీరామ నీ నామం, ఏమి రుచిరా, ఏమి రుచిరా అంటే రామాన్ రాసుకున్న నాలుగు మీరు పెట్టుకుంటే ఉంటుందా అండి అని అడగకూడదు. రుచి అంటే నాలుక తెలుసుకునేటటువంటి రుచి దీన్ని పోషిస్తుంది. ఆ కథ, రామ కథ, రామనామంలో ఉన్నటువంటి వైభవం అర్థమైతే దీనిలో ఉన్న ఆత్మ పోషింపబడుతుంది. ఆ రుచి నాకు అందింది రామా, ఇది శ్రీరామ నీ నామం ఎంత రుచిలా. తప్ప రామనామం కాగితం మీద రాసుకుంటే నాలుగు మీద వేసుకుంటే రుచిగా ఉంటుందని కాదు దాని అర్థం. కాబట్టి మహర్షి అంటారు, ఆయన అంత గొప్ప లంకాపట్టణాన్ని చూసి విషాదం పొందారు. సీతమ్మ తల్లి దర్శనం అవుతుందని సంతోషం పొందారట. ఏమిటండీ అది, తిరగేసినది లేదు శ్లోకం. అంత గొప్ప లంకని చూసి సంతోషాన్ని పొందాలి. అమ్మో ఇందులో ఎక్కడుందో బాబోయ్, ఇంత పెద్ద పట్టణంలోని దిగులు పొందాలి. ఇక్కడ సీతమ్మ ఎక్కడుందో వెతకాలి, సంతోషం పొందారు. ఈ లంక ఇంతలా ఉందేమిటి, దిగులు పొందారు. అంటే ఇది కుమార్ల లంక బాహ్య సౌందర్యమే, కానీ లోపల ఉన్నవాడికి బుద్ధి లేదురా. బుద్ధి ఉండి ఉంటే నా రామచంద్రమూర్తికి కీర్తి గణించి ఇక్కడ నా రామచంద్రమూర్తిని ఆరాధిస్తే ఎంత బాగుండేదో. మీరు ఒక మంచి ఇంటికి వెళ్ళారనుకోండి, కోటి రూపాయలు పెట్టి కట్టారండి, ఏమిటో తెలియదు, కాస్త సిరాజు అల్లేసి మడతట్టేసి విప్పేస్తే ఏమిటి వస్తుంది దాని మీద బొమ్మ అంటే నేనేం చెప్పలేను, ఏదో బొమ్మ వస్తుంది. అలాంటి ఫోటోలన్నీ ఉన్నాయనుకోండి, ఏమిటండి అది మీరు అడిగారు అనుకోండి, నాకు తెలియదండి. ఆ మోడర్న్ పెయింటింగ్ ఏమీ అర్థం కాదు కాబట్టి ఆ మాట ఉంటే గొడవ వెళ్ళిపోదు. 35,000 అండి ఒక్కొక్కటి అన్నాడు అనుకోండి. ఇప్పుడు మీరు అలా తల తిప్పి చూసి ఇవన్నీ కలిపి దగ్గర దగ్గరగా 25,000 అరేదేది. ఇక్కడ పట్టాభిషేకమైనటువంటి సీతారామచంద్రమూర్తి దివ్యమైనటువంటి మంగళప్రదమైన మూర్తి ఒక్కటి ఉంటే ఎంత బాగుండేదో అని దిగులు మీకు కలిగింది అనుకోండి, ఆ దిగులు మీరు పొందితే మీరు ఉత్తముడు. ఈ దిగులు పొందలేకపోయిన వాడు దౌర్భాగ్యుడు కదా. ఎంత ఎవడక్కా వాళ్ళు కోటి రూపాయలు పెట్టి కడితే సీతారాముల ఫోటో లేని ఇల్లును, వాళ్ళ నాన్నగారి ఇల్లు ఫోటో లేని ఇల్లు, వాళ్ళ అమ్మగారి ఫోటో లేని ఇల్లు ఇల్లా, ఇంకో మాట మీరు వెళ్ళకూడదు కాదు. ఎవడక్కా వాళ్ళు అంటారు, ఇది దిగులు. ఇక్కడ సీతమ్మ ఉంది, ఫేసింగ్ ది ఛాలెంజ్ అంటారు చూసారా. ఇటువంటి నీచుల మధ్యలో ఉండిపోయిన నా తల్లిని అన్వేషించి పట్టుకుని తీసుకెళ్లిపోయిన రాముడితో కలిపేయాలి. ఇక్కడ నా తల్లిని ఉంచకూడదు, ఇది నేను సాధించాలి కాబట్టి నేను తొందరగా బయలుదేరాలి. ఇది ఆయన ఉత్సాహం.
బాహ్య సౌందర్యాన్ని తిరస్కరించగలగడం, అంతఃసౌందర్యం పట్ల ఆభిముఖ్యం కలగడం, ఇది సాధకుడి యొక్క ఐశ్వర్యం. ఇది ఆవిష్కరించడం సుందరకాండ. ఏమి సుందరకాండ అండి, అద్భుతం కాదు? కాబట్టి అప్పుడుట చంద్రభగవానుడు పూర్ణంగా ప్రకాశిస్తున్నట్ట, శుద్ధత్రయోదశి కదండి, బాగా పూర్ణమైనటువంటి కాంతులతో ఉన్నాడు. సాచివ్యం చేయడానికి వచ్చాడా అన్నట్టుగా ఉన్నట్ట. అంటే నేను మీతో అన్నానుగా, ఎవరున్నారు హనుమకి? ఈశ్వరుడు ఎప్పుడూ ఉంటాడు. ఆ చంద్రుడు భగవానుడు, అష్టమూర్తులుగా ఉండేవాడు పరమశివుడు. ఆ చంద్రుడు ఈశ్వరుడే, పరమశివుడే. ఇప్పుడు భగవంతుడే సాయంగా ఉన్నాడు. భక్తుడు ఒక్కడే ఉండిపోవడం ఎప్పుడు ఉండదు. భక్తుడికి ఎప్పుడూ పక్కన పరమేశ్వరుడు ఉంటాడు. ఆయన ఒక్కడే ఉన్నారండి అని ఎప్పుడు అనకూడదు. ఆయనతో పాటు ఎవరున్నారో ఆయన తెలిసి, నీకు తెలియదు, ఆయన ఒక్కడే ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావు అంతే. కాబట్టి ఆయన తో ఆయనకి సాచివ్యం చేయడానికి, అంటే ఈ చీకట్లో వెతుకుతున్నటువంటి హనుమకి ఏది ఏ వస్తువో స్పష్టంగా తెలియచేయడానికి, రావణుడు నిగ్రహించలేని రీతిలో చంద్రుడు ఆకాశంలో ప్రకాశించి వెన్నెలను కురిపించి సాయం చేస్తున్నాడు. ఏమి విశేషణాలు వేస్తారో మహర్షి, తెల్లటి పాలు ఎలా ఉంటాయో. తెల్లటి పాలు ఏమిటి? పాలలా తెల్లగా. తెల్లటి పాలు అనకూడదు, నల్లటి పాలు కూడా ఉంటాయి. పాలలా తెల్లగా, తామర తూడులా పైకి వచ్చి ప్రకాశిస్తున్నటువంటి ఆ చంద్రబింబం నీటిలో ఈదుతున్నటువంటి హంసలా ఉన్నట్ట. ఎందుకని? మీరు చూడండి, చంద్రుడు కదులుతున్నట్టు ఉండదు. మీరు అలా చంద్రబింబం వంక చూస్తున్నారు అనుకోండి, అలా మేఘాలు అవి వచ్చి వెళ్ళిపోతుంటాయి. ఆయన ఏదో నీటి మీద తేలుతూ ఈదుతున్నవాడు ఎలా ఉంటాడో ఆకాశంలో మేఘమండలంలో విడుతున్న చంద్రుడు అలా ఉంటాడు. అది ఇక్కడ అనుభవించిన వాడి నోటి వెంట వచ్చేటటువంటి కవిత్వం. మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటే మాటలండి. కాబట్టి మనోహరమైనటువంటి రీతిలో సరస్సులో ఈదుతున్నటువంటి తెల్లటి హంస ఎలా ఉంటుందో అలా ఉందిట ఆ చంద్రబింబం. ఆ చంద్రుని యొక్క వెన్నెలలే హనుమకి ఉపశాంతి కారకం. చల్లబడుతోంది అని గుర్తు. కథ చల్లబడుతోందంటే సీతమ్మకి మంగళం, రాముడికి మంగళం. భగవద్భక్తుడైన వాడికి భగవంతుడు ఇప్పుడు సహకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడైన లంకాపట్టణంలోకి ప్రవేశించాలి అని నిర్ణయం చేసుకున్నారు. ఆయన ఆ ప్రాకారం నుంచి లంకాపట్టణంలోకి చూశారు. చూస్తే ఎక్కడ చూసినా కూడా విస్మయాన్ని కలిగించేటటువంటి రీతిలో ఉన్నాయి ఆ వీధులన్నీ కూడా. తలుపు అన్న తర్వాత ఎక్కడో అక్కడ కొయ్య తలుపు కనపడాలి కదండి, దిక్కుమాలింది. తలుపు అన్న తర్వాత బొత్తిగా అసలు ఒక్కటి కొయ్య తలుపు లేకపోతే. ఆయన అన్నారు, ద్వారములన్నీ బంగారమే. ఒక్క ఇల్లు, తెల్ల రేషన్ కార్డు ఇవ్వవలసిన ఇల్లు అక్కడ లేదు. అంటే అన్ని బంగారు తలుపులే. అంత గొప్ప ఐశ్వర్యవంతమైనటువంటి నగరం. ఇందులో బాహ్యంలో, ఆంతరంలో అంత దరిద్ర నగరం. ఎందుకని? అన్ని ఆ తప్పు పనులు అదే కేంద్రంగా జరుగుతూ ఉంటాయి. వజ్రములు, స్ఫటికములు, ముత్యములు, మణులు మొదలైనటువంటివి గచ్చులో కూడా నేల మీద స్తంభాలలో గోడలలో పొదిగేరు. దక్షారామంలో చీకటి కోణం అనుకుంటూ ఉంటుంది. మీరు దర్శనం చేస్తున్నప్పుడు శివలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడు మూలభాగం దగ్గర చీకటి కోణం అని ఉంటుంది. అది ఒకప్పుడు లైట్లు ఉండే, ఒక గోడలకి వజ్రాలు, వైఢూర్యాలు, మణులు పొదిగేరు. అది వెడుతున్నప్పుడు చీకట్లో మణులు ప్రకాశిస్తుంటే మణుల కాంతిలో ప్రదక్షిణం చేసేవారు. సరే, ఆ తర్వాత ఎత్తుకుపోయే వాళ్ళు వచ్చారు, గుణపాలు పెట్టుకొట్టి ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోతే అది నిజంగా చీకటి కోణంగానే మిగిలింది. కాబట్టి అక్కడట గోడలు, స్తంభాలు, నేల అన్నీ కూడా ఈ వజ్ర వైఢూర్య స్ఫటిక ఇంద్రనీల మణులు తాపడం చేయబడి ఉన్నాయిట. ఇది ఎంత గమ్మత్తుగానో ఉంది ఆ శిల్పకళా వైభవం. అది ఏం సామాన్యంగా ఉంటుంది అని మీరు ఊహించవద్దు. ఎందుకంటే ఆ లంకాపట్టణం నాటికి అలా ఉండడం కాదండి. ఇప్పటికీ ఏమిటి, అసలు భారతదేశాన్ని మించినటువంటి విజ్ఞాన గని మీకు ఇంకొకటి కనపడదు. లేపాక్షి దేవాలయం యొక్క పై కప్పంతా కూడా హ్యాంగింగ్ పిల్లర్ మీద నిలబడింది. అంటే ఆ స్తంభం నేల మీద ఆనదు. మీరు కాగితాన్ని స్తంభం కింద నుంచి తీస్తే ఆ స్తంభం కింద నుంచి కాగితం వెళ్ళిపోతుంది ఇటు నుంచి అటు. కాబట్టి అది వేలాడుతుంటుంది ఆ స్తంభం. వేలాడుతున్న ఒక్క స్తంభం మీద మొత్తం కప్పంతా నిలబడింది దేవాలయం కప్పు. దాన్ని ఒప్పుకోలేదు బ్రిటిషర్స్. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో పరిపాలిస్తున్నప్పుడు ఇది అబద్ధం, అలా స్తంభం మీద పైకప్పు నిలబడదు, భూమి మీద స్తంభం లేనప్పుడు ఆ స్తంభం మీద పైకప్పు ఉండదు, సివిల్ ఇంజనీరింగ్ విల్ నాట్ అగ్రీ విత్ దిస్ అన్నారు.
అని ఆ స్తంభాన్ని కొడతాం అన్నారు. కొడతామంటే స్థానికులు భక్తి వాళ్ళు అంగీకరించలేదు. కొద్దిగా తదిపి చూస్తాం పోనీ అని చెప్పి ఇప్పటికీ రికార్డ్స్ ఉన్నాయండి లేపాక్షిలో. ఆయన పేరుతో సహా ఉంది, ఆ కదిపిన ఆయన పేరుతో సహా వచ్చి ఆ స్తంభాన్ని గుణపాలు పెట్టి కొద్దిగా పక్క కొట్టారు. ఇక్కడున్న స్తంభం ఇలా కదిలింది, అంగుళం పైకప్పంతా కిందకి దిగింది. అలా ఎలా నిర్మాణం చేశారన్నది అంత గొప్ప దేశం అని ఇవాళ మనందరం ఆదర్శంగా తీసుకునేటటువంటి బ్రిటన్ కి ఆనాడు తెలియదు. అది ఈ దేశపు సామర్థ్యం. మన దరిద్రం ఏమిటంటే మన దేశానికి ఏమీ తెలియదు అనుకుని వ్యాలంటైన్స్ డే ఇంపోర్ట్ చేసుకునేటటువంటి దౌర్భాగ్యానికి మనం దిగజారిపోతాం. కాబట్టి ఆయన అంటారు అటువంటి గొప్ప గొప్ప మేడలు, అటువంటి గోడలు కేవలం బాహ్యంలో చైతన్యం లేనటువంటి మణులు ఆ ప్రకాశమే కాదుట. అక్కడ ఏ ఇంటి ముందు చూసినా కొలములు, ఏ ఇంటి ముందు చూసినా రాజహంసలు, ఏ ఇంటి ముందు చూసినా నెమళ్ళు, నెమళ్ల క్రాంకణాలు, పురివిప్పి ఆడుకుంటున్నటువంటి నెమళ్ళు, హంసలు, వాటి కులుకులతో కూడినటువంటి నడకలు, వాటితో ఎంత అందంగా ఉందోట. ఇటువంటి లంకాపట్టణాన్ని ఎవరు జయించగలరు? ఎవరు దీంట్లోకి ప్రవేశిస్తారు? ఆయన అంటారు ఈ లంకాపట్టణంలోకి రాగలిగిన వాళ్ళు మా వానరులు ఇంకా ఉన్నారు. కుముదుడు వస్తాడు, అంగదుడు వస్తాడు, సుషేణుడు వస్తాడు, మా రాజైనటువంటి సుగ్రీవుడు వస్తాడు, మైందుడు వస్తాడు, ద్వివిధుడు వస్తాడు, అలాగే కుశపర్వణుడు వస్తాడు. ఇటువంటి శక్తి కలిగిన వానరులు అందరూ వస్తారు. దానితో పాటుగా ఈ పట్టణం ఎంత గొప్పదైనా మా రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి యొక్క బాణముల ధాటికి ఈ లంక నిలబడలేదు. ఇందాక ఏ స్వామి లంకాపట్టణానికి రాముడు వచ్చి ఏం చేస్తాడన్నారో ఆయనే మాట వినేవాడు లేడు కాబట్టి రామబాణములకు నశిస్తుందని కూడా చెప్తున్నారు. ఆయన హృదయం అది కాబట్టి వికృతమైనటువంటి ముఖంతో ఆ లంక యొక్క ఉత్తర ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికీ లంకయే కనపడింది. లంక అధిష్టాన దైవం ఉంది, ఆ లంకకంతటికీ అధిష్టాన దైవం. ఆవిడ తెలుగులో లంకిణి అంటుంటారు, సంస్కృతంలో లంకే. లంకయే అధిష్టాన దైవతంగా లంకని కాపు కాస్తూ ఉంటుంది. ఆవిడ కనపడింది, ఇప్పటికీ అలా ఉంటుంది. ఎందుకని అంటే కాశీపట్టణంలో వారాహి దేవత ఇప్పుడు కూడా చీకటి పడగానే కాశీపట్టణం అంతా తిరుగుతుంది. చీకటి పడగానే గుళ్ళో వెళ్ళిపోయి తలుపులు వేసేసుకుంటుంది. అందుకే సూర్యోదయం అయితే ఇంకా వారాహి దర్శనం ఉండదు కాశీలో, మనం చూడలేం కూడా. ఆ వారాహి యొక్క స్వరూపాన్ని దగ్గరగా నిలబడి చూడడానికి ఎవరికి ధైర్యం సరిపోదు. అందుకని ఏం చేస్తారంటే వారాహి దేవాలయం పైకప్పెక్కి సూర్యోదయానికి పూర్వమే పైన కన్నాలు ఉంటాయి, ఆ కన్నాల్లోంచి చూడాలి వారాహిని. కన్నాల్లోంచి చూసినందుకే ఉద్వేగం కలుగుతుంది. అలా ఉంటుంది ఆవిడ స్వరూపం. ఆ లలితా సహస్రంలో చెప్తారే గండనాయకి, ఆవిడ సర్వసైన్యాధ్యక్షురాలు లలితాదేవికి, ఆ వారాహి ఇప్పటికీ కాశీలో తిరుగుతుంది. రాత్రి వేళ లోపలికి వెళ్ళిపోతుంది, తెల్లవారుతుండగా లోపలికి వెళుతుంది. లోపలికి వెళుతుండగానే చీకట్లోనే అర్చకులు అర్చన చేసేసి తలుపులు వేసి వెళ్ళిపోతారు. ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే పైనుంచి ఒకసారి లోపలికి చూసి వెళ్ళిపోతారు అంతే. ఓ వానరా, ఏ పని మీద ఇక్కడికి వచ్చావు? ఎందుకు లోపలికి వెళ్ళాలనుకుంటున్నావు? ఎక్కడో అడవిలో తిరిగేటటువంటి వాడికి ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటే మాట యందు పౌరుష్యం. కొంతమంది చూడండి అభిజాత్యం, అసలు ఎవరో తెలియకుండా మాట్లాడడమే అంత గర్వంగా అంత అతిశయంగా ఉంటుంది. అలా మాట్లాడింది ఆవిడ. నేను కాపు కాస్తున్నాను, నేను కాపు కాస్తుండగా నన్ను ఓడించి తప్ప ఇందులోకి వెళ్ళరు అంటే ఆయన అన్నారు ద్వారం దగ్గరే కనబడ్డావా? వికృతమైన నయనములున్నదానా? ఇంత వికారంగా ఉన్నావు ఎవరు నువ్వు? ఎందుకున్నావు ఇక్కడ అంటే చాలా కోపం పొందేసింది. దేనికండి అంత కోపం? నువ్వెవరిక్కడున్నావు, వికృతాననా అన్న రావిడంత పరుషంగా మాట్లాడచ్చా? అంటే వికృతమైన కన్నులున్నదానా అన్నదానికి అంత కోపం వచ్చేసింది ఆవిడికి. కోపం వచ్చి ఆవిడంది చాలా కోపంతో, ఇది శరీర భ్రాంతి, ఇదే నేను అనుకున్నటువంటి వాడికి మీరు ఎవడి సంతోషం వాడిది కదండి. అందుకే అలా అంటారు కానీ దీక్షలో ఉండి గడ్డం పెరిగిపోయినా అర్థం దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం ఇలా చూసుకుని ఇలా చూసుకున్నా అర్థం అందానికి మురిసిపోతుంటాడు. ఏం దిక్కుమాలి గడ్డం ఎరువేయాలా ఏంటి? దీక్షలో ఉంది గడ్డం పెరిగిందని ఊరుకోవచ్చు కదా, దాన్ని అంతా చూసుకుని మురిసిపోవడం ఎందుకు? అర్థం దొరికిన నాడు తెలుస్తుంది వాడి మీద వాడికి ఎంత సంతోషం ఉందో. అర్థం లేకుండా అది ఏందండి పెద్దవాడిని అయిపోతున్నానంటాడు. అర్థం ఇవ్వండి, నేను చూస్తుంటాను. 75 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా సూర్యోదయం అయిపోయిన తర్వాత కూడా ఓ అద్దం పెట్టుకుని సూర్యాభిముఖంగా ఇహ ఇలా మొదలు పెట్టాడంటే
చర్మం ఊడిపోతుందేమో, రేపు పొద్దుడికి వచ్చే గడ్డానికి అంత అల్లరి ఎందుకండి? ఎంత ప్రయాస పడిపోతూ ఉంటారో, అద్దం దొరికితే తెలుస్తుంది నీ దేహాభిమానం ఎంతటిదో. దేహాభిమానం అంత గొప్పది. ఏమైనా అనండి, కానీ 70 ఏళ్ళు వచ్చాయి కదండి మీకు అన్నారు. 70 పెద్ద పెద్ద వయసు ఏంటండి అంటాడు. తను 30లో ఉన్నప్పుడు అన్ని ఏళ్ళు వచ్చి సరిగా ఉండదండి అంటాడు. ఎప్పుడు తాను ఏ వయసులో ఉంటే అప్పుడు తను పెద్ద కాదంటాడు. పెద్దరికం అందం అండి, అవును నేను పెద్దవాడిని అవుతున్నానండి అని అననే దిక్కుమాలిన కూడా ఒక్క మాటకండి ఒక్కొక్కరిని. తాతగారంటే కోపం వస్తుంది. మీ తాతగారండి అన్నారు అనుకోండి, అప్పుడే తాతయ్యటమ్మా అంకులనండి అంటారు. అంకులంటే వాడు పిల్లతండ్రి రోజు తెలియదు, మేనమావో తెలియదు, పిల్లతండ్రి రోజు తెలియదు, ఏమిటో తెలియదు. ఓ అయోమయావస్థలో పిలవబడితే అంకులంటే దరిద్రం వదిలిపోతుంది. అంకులంటే సరిపోయాయి. ఆవిడ అత్తో తెలియదు, పిన్నో తెలియదు, పెద్దమ్మో తెలియదు, తేడా ఆంటీ అంటే సరిపోతుంది. అత్తయ్య గారు అందనుకోండి తెలుస్తుంది, ఓహో ఈయన భార్య గారి తల్లిగారు అనమాట, ఆవిడ మాతృపంచకంలో ఒకరు, ఆవిడ తల్లితో సమానం ఆవిడని. అత్తయ్య ఆంటీ, ఆంటీ అంటే ఏడు ఆంటీ, ఆవిడ ఎవరు, నీ పిన్నా, నీ పెరతల్లా, నీ మేనత్త, నీ అత్త ఎవరు, మళ్ళీ ఇంకో ప్రశ్న ఇస్తే కానీ తెలియదు. అదో యోమయ అవస్థ. కాబట్టి దేహాభిమానం అంటే అంత విచిత్రంగా ఉంటుంది, అంత పొగరగా ఉంటుంది. ఏమి మీరంత బాగుండరు అన్నారు అనుకోండి, అంతకన్నా గొడవ తెచ్చుకోవడానికి మార్గం ఇంకోటి ఉండదు. ఏంటంటే అలా ఉంటారు మీరు, ఏం బాగుండరు సుమా, మిమ్మల్ని చూస్తే కొంచెం అదోలా అనిపిస్తుంది, ఏమిటి అలా ఉంటారు మీరు అన్నారు అనుకోండి. ఎంత మాట అన్నారు అనుకుంటున్నావు దుర్మార్గుడు, వాడేం బాగున్నాడంటో అంటాడు. ఊన్లిద్దరు బాగుండకపోతే 10 మంది నన్ను చూడరు, శరీరం మీద భ్రాంతి ఉండదు, గొడవ వదిలిపోయింది కదా, అది నాకు ఈశ్వరుడు ఇచ్చిన అదృష్టం కదా అంటారని మీరు అనుకుంటున్నారు ఏంటి ఒక్క నాటికి అంటారు. కాబట్టి ఎవడికి వాడే అందం, ఎవడందం వాడిది, ఎవడికి వాడు అందంగా కనపడకపోతే లోకం ఉండదులేండి, అదొకటి ఉంది. ఎవడికి వాడు అందంగా కనపడకపోయినా, ఎవడి భార్య వాడికి అందంగా కనపడకపోయినా చాలా ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి అలా కనపడమే చాలా మంచిది. అందుకని ఎవడి భార్యని వాడు చాలా పొంగిపోతున్నాడు అనుకోండి, మీరేమనకూడదు, ఎంకరేజ్ చేయాలి, ఆ మంచిదండి అనాలంతే. కానీ మీరు కూడా అదే ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయకుండా ఉండడం మంచిది మనసులో ఉంచుకొని. కాబట్టి నేను రావణుని పలుపున రావణపాలితయైన లంక, రావణుని చేత రక్షింపబడుతున్న లంకాపట్టణం యొక్క అధిష్టాన దేవతని, నన్ను గెలిచి కానీ నువ్వు లోపలికి వెళ్ళలేవు అంటే ఆయన అన్నారు, అమ్మా అంతంత మాటలు ఎందుకమ్మా, గెలవడం ఎందుకు, లోపల వెళ్ళడం ఎందుకు, ఇంత కోతి పిల్లని నాకు ఊరికి ఉంటో తెలుసా, అమ్మ నాకు అంతంత అల్లరి ఎందుకమ్మా, ఇంత ఉన్నాను, ఆ యుద్ధాలు మంత్రాధిష్టాన దేవతలు లంక ఇవన్నీ నాకెందుకు, కోతిని కదా ఆ వనం అలా చూస్తే సంతోషంగా, ఓసారి అలా దూకుతాను, ఆ 4 చెట్లు చూస్తాను మళ్ళీ వెళ్ళిపోతాను, వెళ్ళనమ్మా, సరే వెళ్ళిరా కోతి పిల్లవి అంటే ఇంకోలా ఉండను. ఆవిడికి చాలా కోపం వచ్చింది, వచ్చి ఇన్ని మాట ఎందుకండి అంత అల్లరి అంటే, ఒక్కొక్కళ్ళ పొగరు అలా ఉంటుంది, ఎంత అల్లరో, అసలు ఇంకా వాడి గురించి వాడు స్తోత్రం చేసుకుంటూ ఎదుటివాడు పురుగు అన్నట్టు మాట్లాడుతుంటాడు. ఇన్ని మాటలు వేసేసిందే చూడండి, దుర్బుద్ధే, ఓ దుర్బుద్ధి అన్నవాడా, ఏమిటి ఇంత కోతి పిల్ల కింద ఉన్నారా, ఇన్ని మాటలు అవసరమా, దుర్బుద్ధే రాక్షసేశ్వర పాలితాం, రాక్షసేశ్వరుడు ఆయన, ఆయన చేత పాలింపబడుతోంది లంక, నీ శక్తే లోపలికెళ్ళి చూడడం. అమ్మా నేను నాకేమక్కర్లేదమ్మా, ఒక్కసారి ఇలా వెళ్ళి లంక చూసి వెనక్కి వెళ్ళిపోతానమ్మా, అంతకన్నా నాకు ఇవన్నీ ఎందుకు తల్లి, రాక్షసేశ్వరుడో ఇంకో అలరో ఇంకో అలరో, నువ్వు అధిష్టాన దేవతవో, ఓన్లే అమ్మా నేను నీతో యుద్ధం అని ఎందుకు, అలా వెళ్ళి ఒకసారి చూసి వెళ్ళిపోతాను వెళ్ళొచ్చా అని అడిగారు ఆయన. అంటే ఆవిడ ఇప్పుడు జవాబు చెప్పలేదు. కోపం యొక్క తీవ్ర స్థితి ఎలా ఉంటుందంటే, ఒక్కసారి కోపంతో అరిచెయ్యితే ఆయన ఒక్క దెబ్బ కొట్టింది, కొట్టి బుద్ధి ఉందా లేదా లోపల కడతానంటావు, చచ్చూరుకుంటావు కొట్టానంటే అంతే. ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది, ఒక సింహనాదం చేశారు, కానీ బుద్ధిమతాంబరిష్టం కదండి, గట్టిగా కొడితే చచ్చిపోతుంది ఆడదనుకున్నారు. కాబట్టి కుడి చేత్తో కొడితే బలం ఎక్కువగా ఉంటుంది అని ఎడం చేత్తో చిన్న దెబ్బ కొడతానన్నారు. అని హనుమ ఎడం చెయ్యైనా సరే తెరిచి అరిచేత్తో కొట్టారనుకోండి, పేస్ట్ ఉంటుంది నేల మీద, యుద్ధకాండలో మీరు చూద్దరు ఎనికే ఉండరు, ఆ కిందంతా ముద్ద అంటుకుంటుంది, అలా చచ్చిపోతుందేమో ఆడది, ఎందుకు వచ్చిన గొడవని ఇలా ముడిచేస్త ముడిచి ఇలా ఓ గుద్దు గుద్దారు. ఆ చిన్న గుద్దుకే ఒక్కసారి స్త్రీ చేతి ఒక్క చిన్న గుద్దిలా గుద్దారు, అప్పటికి కళ్ళు తిరుగుడు పడిపోయి నేల మీద పడిపోయి కాళ్ళు చేతులు జాపుకుని కింద పడిపోయి. మీరు బాగా గుర్తించండి, గబుక్కుని ఏమనిస్తారంటే లంకిని హనుమ చేతిలో చచ్చిపోయింది అంటారు. అలా చచ్చిపోవడం ఉండదు, మంత్రాధిష్టాన దేవతలు వశం అవుతారు తప్ప అలా చచ్చిపోరు. కాబట్టి ఇప్పుడు ఆవిడ కింద పడిపోయింది, కింద పడిపోయి వెంటనే ఆవిడ ఓ మాట అంది హనుమతో, ఓ మహాబాహో, గొప్ప బాహువులు ఉన్నవాడా, నన్ను రక్షించు. ఒకనకొకప్పుడు నాకు చతుర్ముఖ బ్రహ్మగారు ఒక వరం ఇచ్చారు,
నీవు ఈ రావణ పాలితైన లంకని ఎంతకాలం కాపాడవలసి ఉంటుందో తెలుసా? ఒకనొకనాడు ఒక వానరుడు వస్తాడు. ఆ వానరుడు వచ్చి ఏనాడు నిన్ను ఓడిస్తాడో ఆనాడు లంక రాక్షసులు కూడా నాశనమైపోతున్నారని గుర్తు. ఆనాడు లంక నశించిపోవడం ప్రారంభమైపోయిందని గుర్తు. అప్పటి వరకే లంకా వైభవం. కాబట్టి నువ్వు వచ్చావు, నన్ను ఓడించావు, కాబట్టి లంక నశించిపోతోందని గుర్తు. ఆవిడ వెనక్కి వెళ్ళింది. ఈయన ఎందుకు వచ్చి ఉండుండాలి? అందరూ నవ్వుతుంటే లంకలో ఎవరిని తీసుకొచ్చాక ఎవరి ఏడుపు వినపడుతోంది? ఏ తల్లిని రావణుడు వశం చేసుకోలేకపోయాడు? ఇప్పుడు ఆవిడంది, నువ్వు లోపలికి వెళ్ళి యథేచ్ఛగా ఈ సుందర నగరంలో జానకిని నువ్వు అన్వేషించి తెలుసుకో అంది. అంటే ఆవిడికి అర్థమైపోయింది. ఎప్పుడైతే ఓడింపబడిందో మంత్రాధిష్టాన దేవత లంక అధిష్టాన దేవత కనుక జానకి జాడ కనిపెట్టడానికి వచ్చిన వాడు లోపలికి వెళ్ళి జాడ కనిపెడతాడు. జాడ కనిపెట్టాక రాముడు వస్తాడు. రాముడు వచ్చాక లంక నశిస్తుంది. ఇప్పుడు ఆవిడికి తెలిసింది కాబట్టి వెళ్ళిపో, లోపలికి వెళ్ళు, జానకి జాడ కనిపెట్టు అంది. అంటే ఆయన లోపలికి ఎలా వెళ్ళారో తెలుసా అండి? ఆవిడ రాజద్వారం తెరిచి లోపలికి వెళ్ళిపో అంది. ఆయన రాజద్వారంలోంచి వెళ్ళలేదు. ఎందుచేత అంటే రాజద్వారే రాజగృహే అని ఆశీర్వచనం. రాజద్వారంలోంచి లోపలికి వచ్చాడు అంటే మిత్రుడని గుర్తు, మళ్ళీ మళ్ళీ వస్తాడు అని గుర్తు. తెరటి ద్వారంలోంచి లోపలికి వచ్చాడు అంటే శత్రు అని గుర్తు. అది కూడా ద్వారంలోంచి లోపలికి రాకుండా దూకి వచ్చాడు. దూకి వచ్చాడు అంటే ఆ పట్టణానికి ఎవరు యజమానియో ఆయన నాశనాన్ని కోరుకున్నాడు అని గుర్తు. దొంగలు దూకొస్తూ ఉంటారు, అందుకే ఉన్న వెతుకుపోయి పాడు చేయడానికి వస్తారు కాబట్టి. ఆ దూకేటప్పుడు కూడా కుడికాలు ముందు పెడితే గృహప్రవేశం, మంగళాన్ని నాశించినట్టు. ఏదో పెళ్లికి వెళ్ళినాం, ప్రయాణానికి వెళ్ళడం, కుడికాలు ముందు పెడతారు. ఎడంకాలు ముందు ఎట్టారు అంటే సర్వనాశనం అయిపోయిందని గుర్తు. అందుకే పెళ్లిలో ఎంత చక్కగా ప్రశాంతంగానైనా కూర్చోవచ్చు, కానీ కాలు వచ్చేటప్పుడు అత్తగారు చాలా జాగ్రత్తగా ఎప్పుడు ఉండాలంటే మొట్టమొదట కాలు లోపల పెట్టేటప్పుడే జాగ్రత్త పడాలి. అందుకే కాసేపు ఆపేస్తారు అక్కడ. ఆవిడికి కుడి ఎడమ తెలుసో తెలీదో, ఆవిడికి తెలియదు రైట్ లెఫ్టే తెలిస్తే ఇంగ్లీష్ మీడియంలో రైట్ అనవలసింది అత్తగారు అని ఎడంకాలు ఎట్టేస్తే లేనిపోని ఇబ్బంది కదా. పైగా మీ రైట్ నా రైట్ అనుకున్నానని ఎదురుకుంటే అత్తగారు అంటే ఈవిడ లెఫ్ట్ పెట్టింది అనుకోండి, అప్పుడు అక్కడే ఆవిడ రైట్ ఈవిడ లెఫ్ట్ అయింది అనుకోండి, ఇంకా అత్తకి కోడలకి పడిచేదే ఉంటుంది లోకంలో. కాబట్టి అలా ఉండకూడదు అంటే చాలా జాగ్రత్తగా దగ్గరుండి అమ్మా ఇది నీ కుడి కాలు అని చెప్పుకోవలసి. అలా చెప్పుకుని ఇంట్లో ఎందుకు తెచ్చుకోవాలంటే మరి ఇంట్లో వృద్ధి అంతా తర్వాత ఆవిడేగా, కోడల వల్లేగా వృద్ధి అంతాను, వంశం వృద్ధి కానీ ఐశ్వర్య వృద్ధి కానీ ఆవిడ వల్లే. నేను చెప్పేది నా కోడల విషయంలోనైనా అంతే విషయమండి. పురాణం చెప్పి నేను ఎక్కడో కూర్చుంటూ మా కోడలు గృహప్రవేశం చేస్తే కుదరదు. నా కోడలు వచ్చేటప్పుడు నేను కూడా బహుజాగ్రత్తగా ఆమె పాదమ వంక చూసి, తల్లి అది నీ కుడికాలమ్మా, అది గడప దాటించి ముందు పెట్టు తల్లి అని చెప్పుకుని తెచ్చుకోవాలి కోడలు తెచ్చుకునేటప్పుడు. ఏంటంటే కోడలు లక్ష్మి, ఆవిడ్ని బట్టే కదండి ఇల్లు. కాబట్టి నా కూతురైతే ఓ న్యాయం, రేపు కోడలు వస్తే ఓ న్యాయం అనుకోకండి, నా కోడలు వచ్చినా అలా చేస్తానని చెప్తున్నాను అనమాట. కాబట్టి ఇప్పుడు ఆయన కుడికాలు పెట్టకుండా ఎడంకాలు పెట్టారు. బుద్ధిమతాం వరిష్టం కదండి. ఎడమ పాదం పెట్టారు అంటే శత్రుపురం నాశనం అయిపోతుంది, తను జయిస్తారు వాళ్ళు నశిస్తారని గుర్తు. కాబట్టి ఆయన ఎడంకాలు పెట్టి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆ లంకా పట్టణంలో వింటున్నారు, దేవలోకంలోంచి దిగి వచ్చినటువంటి అప్సరసలు పాటలు పాడుతున్నారా అన్నట్టుగా చక్కటి పాటలు వినపడుతున్నాయి. అవి కూడా మూడు స్థానములు మంద్ర మధ్యమ తారస్థాయిల్లో పాటలు వినపడుతున్నాయి. అందమైనటువంటి స్త్రీలు తిరుగుతున్నారు. ఆయన భవనాల దగ్గరికి వెళ్ళి చూస్తే ఆడవాళ్లు తిరుగుతున్నప్పుడు వాళ్ళ యొక్క వడ్డానములకు పెట్టబడినటువంటి మువ్వల చప్పుళ్ళు, వాళ్ళ కాళ్ళకి ఉన్నటువంటి మంజీరముల యొక్క ధ్వనులు, చేతులకు పెట్టుకున్న గాజుల సవ్వళ్ళు వినపడుతున్నాయి. అంటే అంతమంది ఆడవాళ్ళు సంతోషంగా ఉన్నారు, ఒక్క తల్లి ఏడుస్తుంది. కొన్ని కొన్ని చోట్ల భుజాలు చరుచుకుంటున్నటువంటి చప్పుళ్ళు, కొన్ని కొన్ని చోట్ల ఆ యోధులైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి గర్జనలు, కొన్ని కొన్ని చోట్ల జపం చేసుకుంటున్నటువంటి స్థితి, కొన్ని కొన్ని చోట్ల మంత్రోచ్చాటనం చేస్తున్నటువంటి రాక్షసులు. ఏమి వర్ణిస్తారండి మహర్షి? దీక్షితాం, కొంతమంది దీక్ష పట్టున్నారు. జటిలాం, కొంతమంది జటలు కట్టించినటువంటి వాళ్ళు ఉన్నారు. ముండాం, కొంతమంది పూర్ణంగా గుడ్డు చేయించేసుకున్న వాళ్ళు ఉన్నారు.
ఊజినాంబరవాస సహా కొంతమంది ఎద్దు చర్మం కట్టుకున్నారు, దర్భముష్టి ప్రహరణాం కొంతమంది గుప్పిటి నిండా దర్భలు పట్టుకున్నారు, అగ్నికుండాయుధాంస్తథ అగ్నికుండాలు పట్టుకున్నారు. వాళ్ళకి యుద్ధం చేయరు. వాడికి ఎవరి మీద కోపం వచ్చిందనుకోండి, వాడు ఆభిచారిక ప్రయోగం చేసి ఈ దేవతని, ఈ మంత్రాధిష్టాన దేవతని, అగ్నికుండాన్ని ప్రయోగించేస్తాడంతే దర్భలతో. అంటే ఉగ్ర పూజలు చేసేవాళ్ళు రాత్రివేళ లంకాపట్టణంలో ఆభిచారిక హోమాలు చేస్తున్నారు. కూటము, ముద్గరము, దండము మొదలైనటువంటి ఆయుధాలు పట్టుకున్న వాళ్ళు, ఒంటికన్ను ఉన్నవాళ్ళు, ఒక చెవి ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద కడుపులు ఉన్నవాళ్ళు, కొంతమంది భయంకరమైన మూతున్న స్వరూపం ఉన్నవాళ్ళు, వంకర మూతులు ఉన్నవాళ్ళు, వికృతమైన వాళ్ళు, పొట్టిగా ఉన్నవాళ్ళు, ధనస్సు పట్టుకున్న వాళ్ళు, ఖడ్గాలు పట్టుకున్న వాళ్ళు, పరిగోత్తమ హస్తాంశ పరిగలు పట్టుకున్న వాళ్ళు, విచిత్ర కవచోజ్వలాన్ విచిత్రమైన కవచాలు కట్టుకున్న వాళ్ళు, నాతిస్తూలాన్ బాగా లావుగా ఉన్నటువంటి లావు లేని వాళ్ళు, నాతిక్రుషాన్ బాగా సన్నగా లేని వాళ్ళు, బాగా పొడుగు కాని వాళ్ళు, బాగా పొట్టి కాని వాళ్ళు, అంటే పొట్టి వాళ్ళు, పొడుగు వాళ్ళు, లావు వాళ్ళు, సన్నవాళ్ళు, తెల్లగా లేని వాళ్ళు, నల్లగా లేని వాళ్ళు, అంటే తెల్లటి వాళ్ళు, నల్లటి వాళ్ళు, నడు వంగిపోని వాళ్ళు, నడు వంగిపోయిన వాళ్ళు, పొట్టి వాళ్ళు, పొడుగు వాళ్ళు, వికృతమైన వాళ్ళు, చాలా రూపాలున్న వాళ్ళు, మంచి రూపం ఉన్నవాళ్ళు, మంచి వర్చస్సు ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ లంకలో తిరుగుతున్నారు. రావణాసురుడి యొక్క భవనం దగ్గరికి వెళ్ళారు. అక్కడ 100,000 సైన్యం గుర్రాల మీద, ఏనుగుల మీద నిలబడి విచ్చుకత్తులతో కాపలా కాస్తున్నారు. 100,000 పహరా కాస్తే తప్ప వాడు పడుకోవడానికి కుదరదు. అంటే ఎంతమందిని చావగొట్టి ఇబ్బంది పెట్టినవాడో మీరు ఆలోచించండి. కాబట్టి అది బంగారు పద్మాలతో చెక్కబడినటువంటి ఇల్లు. అక్కడ ఒక శిఖరం మీద, ఒక చిన్న కొండ శిఖరం మీద ఆ రావణాసురుడి యొక్క అంతఃపురం ఉంది. అటువంటి ఆ గొప్ప భవనాన్ని ఆయన చూశారు. సైన్యం, గుర్రాలు, ఏనుగులు, రథాలు, విమానాలు, భూషణముల యొక్క చప్పుళ్ళు, గంధం తీసేవాళ్ళు, పువ్వులు కట్టేవాళ్ళు, అంత చీకటి పడిపోయింది. కానీ అసలు రావణాంతఃపురంలోకి ప్రవేశించడానికి వీలు లేని రీతిలో ఇంకా కక్ష్యలన్నీ కూడా, కక్ష్యలు అంటారంటే లోపలికి వెళ్ళేటటువంటి భాగాలు అన్నీ కూడా అంత జాగ్రత్తగా రావణాంతఃపురాన్ని కాపలా కాస్తున్నాయి. కాబట్టి వీళ్ళు ఇంకొంచెం ఏమారితే తప్ప లోపలికి వెళ్ళడం కుదరదు అనుకున్నారు. అక్కడ బాగా పుటం పెట్టి కాల్చినటువంటి బంగారముతో అక్కడ తల్పములు కూడా తయారు చేయబడ్డాయి. అసలు సృష్టిలో గొప్ప గొప్ప మణులు ఏమున్నాయో ఆ మణులన్నీ తాపడం చేశారు. ఆయన లోపలికి వెళ్ళేటటువంటి అంతఃపుర కక్ష్యలన్నీ కూడా గంధం కలిపినటువంటి చిక్కటి నీళ్లతో కళ్ళాపి చల్లారు. కాబట్టి నడిచి వెడుతుంటే గంధపు సువాసనలు రావాలన్నమాట. ఆయన అంతఃపురం అంటే ఆయన పడుకునే గదులంటే అలా ఉంటాయి. ముందు కక్ష్యలన్నీ సైన్యంతో ఉంటాయి. లోపలికి వెళ్లే కొద్దీ ఒకదానికన్నా ఒకటి నిశ్శబ్దం ఉంటుంది. ముందు ఏనుగుల మీద ఉంటారు, తర్వాత గుర్రాల మీద ఉంటారు, తర్వాత ఒంటెల మీద ఉంటారు, తర్వాత కాలిబంట్లు ఉంటారు, ఆ వెనక గంధం తీసేవాళ్ళు, ఆ వెనక పువ్వులు తీసేవాళ్ళు, ఆ వెనక వీణ వాయించేవాళ్ళు, మధ్యలు మోగించేవాళ్ళు, ఆ లోపల స్త్రీలతో క్రీడిస్తూ రావణుడు ఉంటాడు. ఇన్ని ఏర్పాట్ల మధ్యలో ఉన్నాడు. ఒక్కసారి ఆ రావణుని డాబు చూశారు. ఇంత గొప్పగా తానున్నాడు. ఇంకొక తల్లి తన భర్తతో తాను ఉండకుండా చేసి తెచ్చి ఏడుస్తుండగా ఓ చెట్టు కింద పెట్టాడు. పైకి ఎంత డాబుంటే ఆవిడకి కావాలి, లోపల సంస్కారం దీనివాడు. మహర్షి ఏమి శ్లోక రచన ఇచ్చేశారు అనండి. నిజంగా చంద్రుణ్ణి చూసంటారు, గొప్ప కిరణములతో వెన్నెలని చిమ్ముతూ వెన్నెల చాందిని వేశాట చంద్రుడు. ఆయన గోశాలలో తిరుగుతున్నటువంటి తెల్లటి ఎద్దు ఎలా ఉంటుందో అలా ఉన్నట్టు ఆకాశంలో ఉన్నటువంటి ఆ చంద్రుడు. హనుమ చూస్తున్నారు. లోకము యొక్క పాపములను పోగొట్టగలిగిన భగవానుడై చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. శివస్వరూపం కదండి అది. ఆ చంద్రుణ్ణి దర్శనం చేస్తే చాలు. ఆ మొన్న వెళ్ళిపోయినటువంటి నెలలో కాంచీపురంలో ఆ ఏకాంబరేశ్వరుడికి చాలా గొప్ప కళ్యాణం జరుగుతుంది, అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం జరిగినప్పుడు ఒక నియమం చెప్తారు. ఏకాంబరేశ్వరుడికి రాత్రి కళ్యాణం జరుగుతుంది. కాంచీ పట్టణంలో ఏకాంబరేశ్వరుడికి కళ్యాణం జరుగుతున్నప్పుడు ఇక ఎవరైనా పెళ్లి చేసుకోవడానికి ముహూర్తం ఉండదు. అప్పుడు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి, జనపదాల నుంచి, పల్లెటూళ్ళ నుంచి వచ్చేసి పురోహితులు ఉండరు. కొన్ని వేల మంది దంపతులు మంటపాలు ఉండవు, కళ్యాణ మంటపాలు ఉండవు. చిన్న చిన్న దర్భాసనాలు, చాపలు వేసేసి కూర్చుంటారు. మొత్తం ఆలయ ప్రాంగణం చుట్టుపక్కల అంతా కూడా కూర్చుంటారు. లోపల సర్వేశ్వరుడు జీలకర్ర బెల్లం పెడుతున్నాడంటారు. ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టుకుంటారు. అన్ని చోట్ల మైక్రోఫోన్స్ మోగుతుంటాయి. ఆయన మంగళసూత్రం కడుతుంటారు. ఇక్కడ మంగళసూత్రం కడతారు. ఆయనకి దివ్య కళ్యాణానికి ముందు అభిషేకం జరుగుతుంది ఏకాంబరేశ్వరుడికి.
ఆ అభిషేకం చూసి తీరాలంట. అది తదియనాడు జరుగుతుంది, శుద్ధ తదియ. ఆ తదియనాడు చైత్రమాసంలో చేస్తారు. చేసినప్పుడు మీరు ఇక్కడ ఆకాశంలో తదియనాటి చంద్రరేఖని చూస్తే కాంచీపురంలో అభిషేకం ఆనాడు జరుగుతున్నటువంటి ఏకాంబరేశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుందని. ఎందుకంటే శివస్వరూపం చంద్రరేఖగా ఉంటుంది. కాంచీపురంలో మీకు ఎవరైనా బాగా తెలుసున్న వాళ్ళు ఉంటే ఆ అభిషేకం జరుగుతున్నప్పుడు ఫోన్ చేస్తారు, అయ్యా బయటికి వెళ్ళి చంద్రరేఖ చూడండి అని ఫోన్ చేస్తారు. నాకు ఈ సంవత్సరం అలా ఫోన్లు వచ్చాయి, అయ్యా అభిషేకం పూర్తవుతోంది, మీరు బయటికి వెళ్ళి చంద్రరేఖను ఒకసారి దర్శనం చేయండి. నిజంగా మీరు ఈ మాట గమనించండి, ఆ రోజు చంద్రుడు చాలా గమ్మత్తుగా ఉంటాడు. కాంచీపురంలో చాలా వైభవం ఉందండి. కాంచీపురంలో శివలింగం అక్కడ ఉంటుంది. ఇక్కడ గోడకి పైన కన్నాలు ఉంటాయి, కొన్ని కన్నాలు. ప్రతిరోజు సూర్యకిరణాలు పడతాయి. పడినటువంటి సూర్యకిరణాలు ఒక గడప వరకే వెళ్ళి వెనక్కి వెళ్ళిపోతాయి, తప్ప ఎప్పుడు గడప దాటి లోపలికి వెళ్ళాం. ఒక్క రథసప్తమి తిథి నాడు ఒకే ఒక్క లేత కిరణం లోపలికి వెళుతుంది. ఆ లోపలికి వెళుతున్నప్పుడు అర్చకులు ఏం చేస్తారంటే పళ్ళాలు పట్టుకుని కిరణంతో పాటు లోపలికి వెళ్తారు. అది తిన్నగా లోపలికి వెళ్ళిపోయి ఆ ఒక్క కిరణం రథసప్తమి నాడు ఏకాంబరేశ్వర శివలింగ పాదాల మీద పడుతుంది, పడి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ కిరణం. మహనీయమైన ఘట్టం, మీరు చూడాలి ఎప్పుడైనా రథసప్తమికి కాంచీపురం ఏకాంబరేశ్వర క్షేత్రానికి వెళ్ళి చూడండి. ఆ శివుడే చంద్రభగవానుడు, చంద్రుడిగా ఉన్నాను అని ఆయనే చెప్పాడు. అందుకే ఆ కంచిలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, పశుపతినాథులో యజమాన లింగం, అష్టమూర్తులుగా ఉంటాడు 8 లింగాల రూపంలో. కాబట్టి ఆ చంద్రుడే, అందుకని ఆయన లోకము యొక్క పాపములు తొలగించగలడు. ఆ చంద్రుడి వంక చూస్తూ విట్టే. అందున వైశాఖ మాసపు శుక్లపక్ష పౌర్ణమి నాటి రాత్రి చంద్రకాంతులలో చంద్రుడు తిరుగుతుండగా సుందరకాండ విండమంటే ఆ చంద్రుడి యొక్క ప్రకాశం గురించి వింటూ, మళ్ళీ ఇది దాటిందంటే రేపు కృష్ణపక్షం చెప్పాలి. శుక్లపక్ష పౌర్ణమి నాడే ఆ చంద్రుడి కాంతుల గురించి హనుమ అన్వేషిస్తున్నది మీరు వినాలి. వింటే ఆ 16 కళలతో చంద్రబింబం ఏదుందో ఆ చంద్రవదనయే సీతమ్మ, ఆవిడే సీతమ్మ తల్లి. ఆ సీతమ్మ తల్లి యొక్క పరిపూర్ణ అనుగ్రహం రామచంద్రుడు, చంద్రుడు శివుడు, సీతమ్మ చంద్రవదన, 16 కళల తల్లి ఆ తల్లి శ్రీమాత. కాబట్టి ఇవాళ వినద్దు చంద్రకిరణాల గురించి. అందుకే వేళ దాటిపోతున్నా ఇవాళ చెప్తున్నాను తప్ప ఫోన్ రేపు చెప్దామని వెళ్తల్లా లేచి. నా ఆర్తిని అందుకు గమనించండి. అయ్యో పాపం ఇలా కూర్చున్నారే, ఇవాళ చెప్పి వీళ్ళకి నేను ఆ అనుగ్రహాన్ని ఇవ్వాలి. కాబట్టి సముద్రం పొంగుతుంది ఆయన్ని చూస్తే, సమస్త భూతములు ఆనందిస్తాయి ఆ చంద్రకిరణములకు. అందరూ కూడా దదర్శ సీతాంశు చల్లని కిరణములు ఉన్నటువంటి ఆ చంద్రుణ్ణి దర్శనం చేస్తున్నారు. మనము చేద్దాం ఇవాళ బయటికి వెళ్ళిన తర్వాత. అబ్బా ఏమి శ్లోకాలు వేస్తారండి. లక్ష్మీదేవి యొక్క వైభవంట భూమి మీద మందరగిరి మీద ఉందిట. సాయం సంధ్య వేళలో ప్రదోష వేళలో సముద్ర జలాల ఎందు ఉందిట. అట్లాగే జలములలో ఉన్న పద్మము ఎందు ఉందిట. త్రయోదశి చతుర్దశి పౌర్ణిమలలో ఆకాశంలో ఉన్నటువంటి చంద్రబింబపు కాంతులలో లక్ష్మీదేవి ఉందిట. అందుకని లక్ష్మీ దర్శనంతో సమానం. వెండి పంజరంలో పెట్టబడినటువంటి హంస ఎలా ఉందో అలా ఉన్నట్ట చంద్రుడు. మందర పర్వతపు గుహలో పడుకున్న సింహం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. వీరుడైనటువంటి వాడు మదగజము యొక్క కుంభస్థలం మీద కూర్చుంటే ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట చంద్రుడు. అలా ఉన్న చంద్రుణ్ణి హనుమ దర్శనం చేస్తున్నారట. అందుకని భగవాన్ అంటారు ఇక్కడ. ఆయన ఉదయించినప్పుడు చుట్టూ ఉన్నటువంటి మంచు తెరలు తొలగ కట్టబడ్డాయి, ఇంకా ప్రకాశిస్తూ ఉంటే ఆయనని ఆయన యొక్క కాంతి చేత సూర్యుని యొక్క కిరణములు, గ్రహములకు అధిపతి అయినటువంటి సూర్యుని యొక్క కిరణములు ఆయన మీద పడి ప్రతిఫలించిన తర్వాత పూర్ణ తేజస్సుని చంద్రుడు పుంజుకుంటే చుట్టూ ఉన్నటువంటి మందమైన మంచు తెర తొలగిపోయింది. అటువంటి భగవానుడైన చంద్రుణ్ణి హనుమ దర్శనం చేశారట. అలా నడిచి వెళ్ళి 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 తను కూర్చోడానికి కావలసినటువంటి పర్వత శిఖరం మీద ఉన్న ఒక పెద్ద శిలని వెతుక్కుని దాని మీద పడుకుని రెండు కాళ్ళు ముందుకు చాపుకుని ఇలా తల ఎత్తి చూస్తున్న సింహం ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట చంద్రుడు. గొప్ప యుద్ధం వచ్చినప్పుడు ఏనుగు ఎంత సంతోషంగా ఉంటుందో అలా ఉన్నట్ట. రాజైన రాజ్యం లేనివాడు శోకంతో ఉండి రాజ్యం పొందిన తర్వాత రాజు ఎలా ఉంటాడో అలా ఉన్నట్ట చంద్రుడు. ఆ చంద్రుడు ప్రకాశిస్తున్న చీకటి సమయంలో రాక్షసులు మాంసం తింటున్నారు. ఆ అక్కడ ఉన్నటువంటి స్త్రీలు సంతోషంగా తమ ప్రియుల్ని కలుచుకోవడానికని బయలుదేరారు.
అక్కడ స్వర్గలోకంలో ఉండేటటువంటి ప్రకాశం ఎలా ఉందో అలా ప్రకాశిస్తున్నాడు చంద్రుడు. ఇటువంటి ప్రకాశంతో ఉన్నటువంటి స్థితిలో గొప్ప తంత్రుల యొక్క ధనుల్ని, అనేకమైనటువంటి సంగీత వాద్య పరికరముల యొక్క ధనుల్ని హనుమ వింటున్నారు. అక్కడ ఉన్న రాక్షసులు రాత్రి వేళ గుండెలు చూపించి, చూడరా నాకెంత వక్షస్థలం ఉందో అంటే నాకెంత వక్షస్థలం ఉందో అని చూపించుకుంటున్నారు. తాగినటువంటి వాళ్ళై మత్త ప్రలాపాలు చేస్తున్నారు. తమ గుండెలు చూపించుకుని వాటి మీద చేతులు వేసుకుని చరుచుకుని మత్త ప్రలాపాలు మాట్లాడుతున్నారు. ఆడది అలా వెళ్ళిపోతుంటే చాలు, ఆమె శరీరానికి తన శరీరం తగిలితే తప్ప తమకాన్ని ఆపుకోలేక శరీరాన్ని పట్టుకెళ్లి ఆవిడ శరీరం మీదకి పడేసి తగులుస్తున్నారు. అనేకమైన కామరూపాలు పొందుతున్నారు. పెద్ద పెద్ద ధనస్సులు చేతిలో పట్టుకున్నారు. గొప్ప సౌందర్యం కలది, ధార్మికమైనటువంటి వంశంలో జన్మించినది, చాలా భర్త కోసం పరితపిస్తున్నది, రామచంద్రమూర్తి ఎందే మనసు పెట్టుకున్నది, సుకుమారమైన లత ఎంత కోమలంగా ఉందో అటువంటి కోమలమైన సీతమ్మ తల్లి మాత్రం కనపడలేదు. మహాపతివ్రత అయి రామచంద్రమూర్తి మనసులో స్థానం సంపాదించుకుని తాను ధ్యానములో రాముణ్ణి అనుభవిస్తున్న, రాముణ్ణి బాహ్యంలో కూడా పక్కన చేరాలని పరితపిస్తున్న సీతమ్మ దర్శనం మాత్రం హనుమకి అవలేదు. ఇదేమిటో తెలుసా అండి? సీతమ్మ ఇలా ఉంటుందని ఆయన ఆలోచిస్తున్నారు. ఎందుకని? వడ్డాణాల చప్పుళ్ళు వినపడుతున్నాయి, అంజల చప్పుళ్ళు వినపడుతున్నాయి, సంగీతం వినపడుతోంది, మంచి మంచి పాటలు వినపడుతున్నాయి, ప్రియుని కౌగిళ్లలో ఉన్నటువంటి ప్రియురాళ్ళు కనపడుతున్నారు, ఒంటి మీద వస్త్రం లేకుండా ఉన్న ఆడవాళ్లు కనపడుతున్నారు, స్త్రీ సుఖాన్ని పొందుతున్న ఎందరో పురుషుల్ని చూశారు. చూసి ఇన్ని చూసినటువంటి హనుమ సీతమ్మ కూడా అన్న ధోరణి ఆయన ఎందురాదు. నా తల్లి మహాపతివ్రత, రాముడు పక్కన లేడు అని నా తల్లి ఏడుస్తుంటుంది. నా తల్లి మహాపతివ్రత అయి ధార్మికమైన వంశంలో పుట్టింది కాబట్టి రాముడి మనసు తెలుసుకున్న నా తల్లి రాముడి కోసం చూస్తూ ఉంటుంది. ఆలోచన అంత పవిత్రం. ఈ కంటికి కనపడేవన్నీ అంత హేయమైనవైనా, అవి హేయమని అనడానికి వీల్లేదు, అక్కడ ఆ దంపతుల మధ్య అది ధర్మం. అటువంటివి ఈ కంటికి కనపడుతున్నా ఆ కనపడిన వాటి వల్ల మనసు ప్రకోపం చెందకుండా అంత పవిత్రమైన సీతమ్మనే ధ్యానం చేస్తుండడం హనుమ యొక్క అద్భుతమైన ఉపాసనా బలానికి, ఆయన నిష్టకి నిదర్శనం. అది సౌందర్యం, అది సుందరకాండ. ఆయన అంటారు మా తల్లి ఎలా ఉంటుందో తెలుసా, ఇలా ఉంటుంది సీతమ్మ అన్నారు. అలాగే కనపడింది ఆయనకి. ఆ తల్లి ఎలా కావాలంటే అలాగే కనపడుతుంది. ఏడిచి 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 10 నెలలు అయిపోయినా ఇంకా ఆవిడ కంఠమంతా ఏడుపుతోటే నిండిపోయి గద్గదం అయిపోయింది. ఏడిచి 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 కంటి వెంట కారిపోయిన బాష్పధారల చేత ఆవిడ యొక్క వక్షస్థలం అంతా తడిసిపోయింది. పూర్వం ఆ కంఠం నిండా బంగారు హారాలు ఉండేవి, పక్కన భర్త లేడు కనుక నా తల్లి ఇప్పుడు ఆ కంఠంలో బంగారు హారాలు వేసుకోలేదు. ఒకప్పుడు బంగారు ఆభరణముల చేత అలంకరింపబడిన ఆ కంఠం ఇప్పుడు ఆభరణములు లేకుండా ఉంది. ఇంత బాధలోనూ కూడా ఆ తల్లి కన్నులలో మాత్రం కారుణ్యమే కనపడుతోంది. అలా ఉంటుంది మా అమ్మ అని ఊహ చేస్తున్నారు, కనపడలేదు ఆయనకి మా అమ్మ అలా ఉంటుంది. అది హనుమ యొక్క మనస్థితి. మహానుభావుడు హనుమంటే వనములో తిరిగేటటువంటి నెమలి ఎలా ఉంటుందో మా తల్లి అలా ఉంటుంది. వనసంచార కుశల ఆ తల్లి. మా తల్లి వీళ్ళల్లా ఇలా చూస్తే కనపడేటట్టు ఉండదు. మా తల్లి తపించి తపించి కృషించి కృషించి ఏడ్చి ఏడ్చి రాముడి కోసం బాధపడి బాధపడి ధ్యానించి ధ్యానించి తపించి తపించి ప్రయత్నపూర్వకంగా చూస్తే కనపడనంతగా సృష్టించిపోయి ఉంటుంది నా తల్లి. శుక్లపక్ష తదియ నాటి చంద్రరేఖ పార్వతీ పరమేశ్వరుల కిరీటం మీద ఉండే చంద్రరేఖ, దాన్ని చూద్దాము అనుకుంటే ఇలా చూస్తే కనపడదు గబుక్కుని. మీరు ప్రయత్నపూర్వకంగా ఆకాశమంతా వెతికితే కనపడేటటువంటి సన్నని చంద్రరేఖలా బాగా వెతికితే తప్ప దొరకని తల్లి నా తల్లి. అంత కృషించిపోయి ఉంటుంది నా తల్లి. బంగారు తీగ కానీ ఇప్పుడు మట్టి పట్టింది. ఎందుకని? 10 నెలల నుంచి అదే పట్టుపుట్టంతో ఉంది కాబట్టి మట్టి పట్టిన బంగారు తీగలా ఉంటుంది నా తల్లి. ఎంత పవిత్రమైన మనసు అండి మహానుభావుడిది. బాణపు దెబ్బ తగిలింది, బాణం ఇంకా ములుకు లోపల ఉండిపోయింది.
బాణపు ములుకు లోపల ఉండిపోయిన కారణం చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిలా ఆవిడ ధ్యానమునందు రాముడితోటే కలిసి ఉన్నా పైన ఇంకా రాముడి పక్కకి చేరలేదే అని బాధపడుతున్న తల్లిలా ఉంటుంది. అంత శోకిస్తూ ఉంటుంది నా తల్లి. 13 ఏళ్ళు అయిపోయాయి, ఇంటికి వెళ్ళిపోతున్నాం, పట్టాభిషేకం అయిపోతుందని సంతోషపడిపోతున్న సీతమ్మ అకస్మాత్తుగా అపహరింపబడి 10 నెలల నుంచి రాక్షసుడైన రావణుని యొక్క అంతఃపురంలో బంధింపబడిన కారణం చేత ఆవిడ ఆశలన్నీ కొట్టుకుపోతే బోరడన్ని మేఘాలు ఆకాశంలోకి వస్తే ఒక్కసారి పెరుగాలి వచ్చి మేఘాలని కొట్టేస్తే చెదరగొట్టబడిన మేఘాలు ఎలా ఉంటాయో ఆశలు చెదిరిన నా తల్లి అలా ఉంటుంది. అలా ఉంటుంది తప్ప ఇలా ఉండి సంతోషంగా క్రీడిస్తూ ఆడుతూ పాడుతూ నర్తిస్తూ నూపురముల చప్పుడు వినపడుతూ కంకణముల ధ్వని వినపడుతూ నా తల్లి ఉండదు. నా తల్లి మహాపతివ్రత, అలా ఉంటుంది. వెతుకుతాను నా తల్లినని ఆ సీతమ్మ వైభవాన్ని గుర్తు తెచ్చుకుని సంతోషించి ఆనందంతో హనుమ వెతకడాన్ని ఇంకా నిర్వహిస్తున్నారు అన్న ఘట్టం దగ్గర ఇవాళ ఆప్చేస్తాను. ఎందుకంటే ఈ అన్వేషణ ఇలా నడుపుతూ ఇహ రాత్రంతా చెయ్యాలి నేను కూడా హనుమల కనుక ఇక్కడ ఆప్చేసి మనం 11 మాటలు రామనామం చెప్పుకుందాం. ఇడా పింగళ మధ్య మందున ఇమిడియున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాహి కృష్ణాయనచు ద్రౌపది పలికినది శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. నీవు నే నన్ను భేదమేమియు లేకయున్నది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. బ్రహ్మ సత్యము జగన్మిథ్యాభావమే శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. భగవదర్పిత కర్మ పరులకు పట్టుబడు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. సకల జీవులలోన విలిగే సాక్షిభూతము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. ఆంజనేయుని వంటి భక్తులకు ఆశ్రయము శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శిష్ట జనముల దివ్య దృష్టికి స్పష్టమగు శ్రీరామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. చూపు మానస మొక్కటై మరి చూడవలయి రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. శరణు శరణను విభీషణునకు శరణమసగిన రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. రావణానుజ హృదయ పంకజ రాచకీరము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. పాలు మీగడ తేనె కన్నను తీయనైనది రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. జ్ఞానులకు ఆత్మానుభవ జ్ఞానమే ఈ రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. తల్లి వలె రక్షించు సుజనుల నెల్లకాలము రామనామము, రామనామము రామనామము రమ్యమైనది రామనామము. లోకంలో ఒక విషయాన్ని చెప్తారు పెద్దలు, పౌర్ణమి వెళ్ళినటువంటి పాడ్యమి శుభం పలుకుచుండు అని. అసలు ఆ తిథికున్న లక్షణం ఏమిటంటే అది శుభాన్ని పలుకుతూ ఉంటుంది అని. అప్పుడు ఏదైనా పని చేస్తే జరిగి తీరుతుంది, చాలా గొప్ప శక్తినివ్వగలిగినటువంటి తిథి. అందున వైశాఖ మాసం మరీ శక్తివంతం, మధుమాసం మాధవ మాసం, మహాపురుషుల జయంతులన్నీ ఈ 2 మాసాల్లోనే. అటువంటి మాధవ మాసంలో కృష్ణపక్ష పాడ్యమి, రేపు పాడ్యమి నాడు మనం సిద్ధి సర్గని వినబోతున్నాం. అది నిజంగా ఈశ్వర కృప. నేను అలా ఏదో వస్తాయని చెప్పి ఇన్ని ప్రణాళిక వేసి ఉపన్యాసాలు చెప్పడం అనేటటువంటిది దుస్సాధ్యం. అలా ఎప్పుడు ఎక్కడ ఎవరు చేయడం కుదరదు. అది కేవలం రామానుగ్రహం, సీతమ్మ తల్లి అనుగ్రహం. రేపు సిద్ధి సర్గ వస్తుంది. సిద్ధి సర్గ అంటే హనుమ సీతమ్మ తల్లిని దర్శనం చేస్తారు. హనుమకి సీతమ్మ తల్లి దర్శనమైనటువంటి సర్గ సిద్ధి సర్గ. సిద్ధి సర్గ వింటే చాలా గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని శాస్త్రవాక్కు. అందుకే సిద్ధి సర్గ తప్పకుండా వింటారు. సుందరకాండ యొక్క శక్తి పొందాలి, దాని అనుగ్రహం పొందాలనుకున్న వాళ్ళు సిద్ధి సర్గని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు.
నేను ఇది చెప్పకపోతే రేపు సిద్ధి సరిగ్గా అయిపోయిందని దానికి గొప్పతనం చెప్పాను అనుకోండి, అయ్యో నీది ఈ మాట ముందు చెప్పుంటే ఉద్దం గదురా ధూర్తుడా అంటారు మీరు. అందుకని నేను చెప్పకడం చెప్పడం నా ధర్మం, అందుకు చెప్తున్నాను. రెండు, సిద్ధి సర్గ నాడు సీతాదేవిని సహస్రనామాలతో అర్చించడం చాలా చాలా గొప్ప విషయం. 8 గంటలకు కదండి అయ్యా. హరిప్రసాద్ గారు, హరిప్రసాద్ గారు 8 గంటలకు కదా రేపు. రేపు ఉదయం 8 గంటలకి ఒక అపురూపమైనటువంటి సీతారాముల మూర్తి, కొన్ని 100 సంవత్సరాల క్రితం నాటి మూర్తి రామానుగ్రహంగానే లభ్యమైంది. అది రామాజ్ఞ కూడా, దానికే జరగాలి అని సీతమ్మ తల్లే ఆజ్ఞాపించింది, మీరు నమ్మండి. కాబట్టి అటువంటి మూర్తికి రేపు కుంకుమార్చన జరుగుతుంది. ఇంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం, ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయుజం వా శ్రవణనైనజం వా మానసం వా పరాధం విహితమవిహితం వా సర్వమేతక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.